అండి అందరికి ఈరోజు మనం పైథాన్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఒకవేళ మీరు ఫస్ట్ ఈ ఛానల్కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని తర్వాత వీడియోని లైక్ చేయండి. ఈరోజు మనం పైథాన్ ఇంట్రడక్షన్ చూద్దాం. పైథాన్ ఇంట్రడక్షన్ అలాగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్, తర్వాత పైథాన్ ఏ కంపెనీస్లో యూజ్ చేస్తున్నారు, దాని తర్వాత పైథాన్ నేర్చుకుంటే మనకి ఏ జాబ్స్ చేయొచ్చు, అవన్నీ ఈరోజు డిస్కస్ చేద్దామండి మనం. దాని తర్వాత పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది ఒక ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాని తర్వాత పైథాన్ని క్రియేట్ చేసింది గ్యాడో వాన్ రోసెన్. ఫస్ట్ 1991లో రిలీజ్ చేశారు. దాని తర్వాత అడ్వాంటేజెస్ పైథాన్కి వస్తే ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ ఉంటాయి. పైథాన్లో ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ ఉంటాయి, మనకి కావాల్సిన లైబ్రరీ మనం ఇన్స్టాల్ చేసుకొని మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దాని తర్వాత పైథాన్ లాంగ్వేజ్ అనేది ఎక్స్టెన్సిబుల్. దాని తర్వాత సింపుల్ అండ్ ఈజీ. మనం ఇప్పుడు జావా ప్రోగ్రామ్లో క్లాస్ క్రియేట్ చేస్తేనే మనం ఆల్ ఓవర్ ప్రింట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా పైథాన్ అలా ఏమి ఉండదు, ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్ రాసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. దాని తర్వాత పైథాన్ ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాని తర్వాత పైథాన్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, మనం ఎలాంటి మనీ పే చేయాల్సిన అవకర్లేదు, మనం ఫ్రీగా వాడుకోవచ్చు, ఓపెన్ సోర్స్ ఇది. దాని తర్వాత పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే కోడ్ని లైన్ బై లైన్ కంపైల్ చేస్తుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూద్దాం. డిసడ్వాంటేజ్ ఏమైందంటే స్పీడ్ లిమిటేషన్స్. స్పీడ్ లిమిటేషన్స్ అంటే లైన్ బై లైన్ చెక్ చేస్తుంది కాబట్టి కొద్దిగా స్లో ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఆఫ్ పైథాన్. దాని తర్వాత 1991లో ఫస్ట్ 1.0 వర్షన్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ప్రజెంట్ వర్షన్ అండి 3.80.0 ప్రజెంట్ వర్షన్ ఇది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ చూద్దామండి. అప్లికేషన్స్ పైథాన్లో మనం పైథాన్ నేర్చుకున్న తర్వాత వెబ్ డెవలప్మెంట్ కోసం డిజాంగో నేర్చుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత డెస్క్టాప్ అప్లికేషన్స్కి టికెంటర్ యూజ్ చేసుకొని మనం డెవలప్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. దాని తర్వాత ఎడ్యుకేషన్ అంటే మనం పైథాన్ నేర్చుకున్న తర్వాత ఎవరికైనా టీచ్ చేసుకోవచ్చండి. దాని తర్వాత డేటాబేస్ యాక్సెస్. దాని తర్వాత నెట్వర్క్ ప్రోగ్రామింగ్, గేమ్ డెవలప్మెంట్, పై గేమ్ అనే మాడ్యూల్ యూజ్ చేసుకొని గేమ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చండి. దాని తర్వాత త్రీడీ గ్రాఫిక్స్. నెక్స్ట్ ఏ కంపెనీస్లో పైథాన్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో చూద్దాము. టాప్ కంపెనీస్ యూజింగ్ పైథాన్. ఇప్పుడు ఏ కంపెనీస్ పైథాన్ యూజ్ చేస్తుందంటే అమెజాన్, పేపాల్, నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్, యాహూ, ఇన్స్టాగ్రామ్, స్పాటిఫై, దాని తర్వాత యూట్యూబ్, నోకియా, గూగుల్, హైక్, ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ పైథాన్ను యూజ్ చేస్తుంది. ఐబీఎం, ఊబర్, ఇవన్నీ కంపెనీస్ అన్నీ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ పైథాన్ నేర్చుకుంటే మనకి ఏ జాబ్స్ చేయొచ్చు అంటే పైథాన్ డెవలపర్ అవ్వచ్చు, రీసెర్చ్ అనలిస్ట్ అవ్వచ్చు, డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, డేటా అనలిస్ట్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, డెవఆప్స్ ఇంజనీర్ అవ్వచ్చు. పైథాన్ చాలా ఈజీ లాంగ్వేజ్ అండి. మనం సీతో పోల్చుకుంటే పైథాన్ అనేది చాలా ఈజీ. నెక్స్ట్ పైథాన్ వెబ్సైట్ python.org అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి పైథాన్ ఒక వర్షన్స్, దాని తర్వాత ఎప్పుడు రిలీజ్ చేశారో అవన్నీ చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి అందరికీ, ఈరోజు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలేషన్ చూద్దాం, అలాగే పైథాన్ ఇన్స్టాలేషన్ కూడా చూద్దాం. విజువల్ స్టూడియో కోడ్ అంటే సేమ్ మన సి ఫ్రీ లాగానే, ఇది ఒక ఐడి. కాకపోతే సి ఫ్రీ అనేది C++, దాని తర్వాత సిని సపోర్ట్ చేస్తుంది. విజువల్ స్టూడియో కోడ్ C++, C/, CSS, డోకర్ ఫైలు, గో, HTML, జావా, ఇట్లా ఇక్కడున్న అన్ని దాని సపోర్ట్ చేస్తుంది విఎస్ కోడ్ అనేది. విఎస్ కోడ్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసినారు. నెక్స్ట్ విఎస్ కోడ్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ ఇన్స్టాల్ పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే
ఇక్కడ పైథాన్ ఓఆర్జీ పైథాన్ డాట్ ఓఆర్జీ డౌన్లోడ్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి డౌన్లోడ్ పైథాన్ అని ఇక్కడ ఒక డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైథాన్ ఫైల్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఇన్స్టాల్ విఎస్ కోడ్. విఎస్ కోడ్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ విఎస్ కోడ్. అయితే ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే లినక్స్ ఉన్న ఉబంటు ఉన్న వాళ్ళు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే యాపిల్ మ్యాక్ ఉన్న వాళ్ళు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఇవన్నీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం విఎస్ కోడ్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, సెట్టింగ్ ఆప్షన్స్కి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది, సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఆటో సేవ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. నేను ఇప్పుడు ఫాంట్ సైజ్ 20 పెడుతున్నాను కొద్దిగా పెద్దగా కనిపించడానికి. ఓకే, ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అంటే ఇక్కడ ఫాంట్ స్టైల్స్ అవి పెట్టచ్చు. దాని తర్వాత మనం పైథాన్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో చూసుకోవాలంటే ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఇక్కడ పైథాన్ అని టైప్ చేస్తే ఇక్కడ పైథాన్ 3.8.3 అని వచ్చింది. అయితే ఇది ఇన్స్టాల్ అయినట్లు, ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ అయినట్లు. దాని తర్వాత విజువల్ స్టూడియోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్సెస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైథాన్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అన్ఇన్స్టాల్ ఉంది కానీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి అన్ఇన్స్టాల్ చూస్తుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత పైథాన్ ఫర్ విఎస్ కోడ్ అని ఇక్కడ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను యూట్యూబ్ అని. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ఫైల్ అని ఉంది, న్యూ ఫైల్ దగ్గరికి వెళ్ళేసి నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇది హలో, ఇది ఫైల్ నేము. దాని తర్వాత పైథాన్ కాబట్టి డాట్ పివై ఎక్స్టెన్షన్తో మనం ఎండ్ చేస్తాము, డాట్ పివై. ఓకే, ఇప్పుడు మనకు ఒకటి డాట్ పివై ఫైల్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. పైథాన్లో ప్రింట్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం డేటాను ప్రింట్ చేస్తాము. అలాగే మన స్ట్రింగ్ని డిస్ప్లే చేసుకోవాలంటే సింగిల్ కోటు, డబుల్ కోటు, లేకపోతే ట్రిపుల్ కోట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ అని ఇక్కడ రాశాను. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ రన్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ వచ్చేసింది, ప్లీజ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ అని. దాని తర్వాత ఇది టోటల్ విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ అండి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏమైనా ఎక్స్టెన్సెస్ కావాలన్నా కూడా ఇక్కడ వెళ్ళేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. పైథాన్ అంటే పైథాను, లేదంటే సి అంటే సి ఎక్స్టెన్సెస్ వస్తాయి, లేకపోతే సి అని ఎక్స్టెన్సెస్ వస్తాయి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే హెచ్టిఎంఎల్ అంటే హెచ్టిఎంఎల్ వస్తాయి, ఇవి ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మీ సపోర్ట్ నాకు కావాలి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ ఈరోజు డేటా టైప్స్ ఇన్ పైథాన్ చూద్దాం. పైథాన్ డేటా టైప్స్ బేస్ చేసుకునే ఉంటుందండి మొత్తము. అయితే పైథాన్లో ఏ డేటా టైప్స్ ఉంటాయంటే స్ట్రింగ్స్ ఉంటాయి, లిస్ట్ ఉంటాయి, టపుల్స్ ఉంటాయి, సెట్స్ ఉంటాయి, డిక్షనరీ ఉంటుంది, నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ 6 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అండి పైథాన్లో. అయితే ఈరోజు మనం ఈ సెక్షన్లో మనం ఏం చేద్దాం అంటే ఓన్లీ బ్రీఫ్గా దీని గురించి తెలుసుకుందాం. లేటర్గా మనం దీని గురించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేద్దాం. అయితే ఇప్పుడు మనం దీన్ని కోడింగ్ చూద్దాం ఎలా వేయాలో. ఈ డేటా టైప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైల్ క్రియేట్ చేసుకుందామండి. డేటా టైపు డాట్ పివై ఎక్స్టెన్షన్తోన క్రియేట్ చేసుకుందామండి.
పైథాన్ ఫైల్ అక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? అయితే స్ట్రింగ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రింగ్స్ చూద్దాం. స్ట్రింగ్స్ ఇక్కడ స్ట్రింగ్స్ అంటే డబుల్ కొటేషన్లో రాసుకోవచ్చు, సింగిల్ కొటేషన్లో రాసుకోవచ్చు, ట్రిపుల్ కొటేషన్లో రాసుకోవచ్చు, ట్రిపుల్ కోట్స్లో. ఇప్పుడు చూపిస్తాను చూడండి, డబుల్ కొటేషన్లో పైథాన్ లైవ్ ఇలా రాసుకోవచ్చు. ఇదొక స్ట్రింగ్. మనకి ఇప్పుడు డౌట్ వస్తుంది, దీనికి ఇక్కడ ఏం డేటా టైప్ మెన్షన్ చేయకుండా మీరు ఓన్లీ వేరియబుల్కి అసైన్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఇది మీరు స్ట్రింగ్ అని ఎలా చెప్తున్నారంటే, పైథాన్లో మనం డేటా టైప్ని రాయాల్సిన అవసరం లేదు, డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది వాల్యూని బట్టి డేటా టైప్ అదే ఫిక్స్ చేసుకుంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, అది స్ట్రింగ్ ఎలా తీసుకుంటుందో. మనం ఇప్పుడు స్ట్రింగ్ చూడాలంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేయాలి. టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే అదే టైప్ అది చెప్తుంది, టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇదే టైప్ చెప్తుంది. ఇప్పుడు మనం టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఏదో ఒక దానికి ఇన్స్టాల్ చేసుకొని చూసుకుందాం. ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ అని చూసుకుంటే దీన్ని మనం ఇప్పుడు ప్రింట్ చేసుకొని చూసుకుందాం. ఎస్ అనేది అంటే స్ట్రింగ్స్ అనేది స్ట్రింగ్గా కదా ఎలా చెప్తుందో ఎలా చూద్దాం. ఎస్ని ప్రింట్ చేసుకున్నాను ఇక్కడ. అయితే ఏం చేస్తానంటే ఒక వేరియబుల్కి మనం ఇక్కడ స్ట్రింగ్ డేటాను పంపించినాం. మనం ఇక్కడ ఏం డేటా టైప్ అది అదర్ లాంగ్వేజ్ లాగా మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోము, ఇది డైనమిక్గా డేటాను బట్టి అదే వేరియబుల్ని సెట్ చేసేసుకుంటుంది, లైక్ జావా స్క్రిప్ట్ లాగా. దాని తర్వాత ఇక్కడ టైప్ ఫంక్షన్ యూజ్ చేసేసి మనం ప్రింట్ చేసుకొని చూద్దాం ఏం చూపిస్తుందో. ఇక్కడ రన్ సెక్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చిందంటే క్లాస్ ఎస్టీఆర్ అని వచ్చింది. ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ అని ఆటోమేటిక్గా తీసుకున్నది. అలాగే స్ట్రింగ్స్ ఇలా ఉంటుంది, ఇక్కడ డబుల్ కోట్ ఇచ్చుకోవచ్చు, దాని తర్వాత సింగిల్ కోట్ ఇచ్చుకోవచ్చు, దాని తర్వాత ట్రిపుల్ కోట్ కూడా ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఒకటే. దాని తర్వాత స్ట్రింగ్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఇది కామెంట్లో పెట్టుకుందామండి. కామెంట్లో పెట్టేసుకొని కామెంట్లో ఇలా కూడా ఇచ్చుకోవచ్చు ట్రిపుల్ కోట్లో. ఓకే, నెక్స్ట్ మనకున్నది ఏంటండి, స్ట్రింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ లిస్ట్ డిప్లే మనం డిక్లేర్ చేసుకోవాలంటే దానికి కావాల్సింది స్క్వేర్ బ్రాకెట్స్ కావాలి. స్క్వేర్ బ్రాకెట్స్లో సపోజు ఇది ఒక లిస్ట్, దీన్ని కూడా మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఎస్ ఈక్వల్ టు టైప్ ఆఫ్ ఎల్. దీన్ని ఇప్పుడు ప్రింట్ చేసుకొని చూసుకుందాం. ప్రింట్ ఎస్ నేను రన్ చేసి చూస్తే ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అని వచ్చింది చూడండి, లిస్ట్ డేటా టైప్. అయితే లిస్ట్ ఇది ఎంటీ లిస్ట్, ఇందులో మనం ఏమైనా వాల్యూస్ పాస్ చేసుకోవచ్చు, 1, 2, 3, 4 ఇట్లా ఏమైనా పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రింగ్స్ పాస్ చేసుకోవచ్చు, ఇక్కడ నేమ్ రాస్తాను కిరణ్, ఇక్కడ ఏది కూడా పాస్ చేసుకోవచ్చు, లేకుంటే ఇక్కడ మనం బూలియన్ వాల్యూస్ కూడా పాస్ చేసుకోవచ్చు, ట్రూ ఫాల్స్ అలా పాస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్లోట్ పాస్ చేసుకోవచ్చు, ఫ్లోట్ వాల్యూస్ అనేది ఇలా పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ చేసుకుంటే ఇప్పుడు ప్రింట్ చేస్తే అన్ని డిస్ప్లే అవుతాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అనేది ఉంది కదా, ఇక్కడ దీన్ని ప్రింట్ ఈ లిస్ట్ని ప్రింట్ చేసుకుందామండి. ఫస్ట్ మనం లిస్ట్ని ప్రింట్ చేసుకుంటే ఏదో చెప్పేస్తుంది. ఇప్పుడు మనం కామెంట్లో పెట్టుకుందాం, ఇది కామెంట్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎల్, ఈ ఎల్ని మనం ప్రింట్ చేసుకుంటే ఈ లిస్ట్ మొత్తం ప్రింట్ అవుతుంది. సారీ, ఇక్కడ చూడండి లిస్ట్. నెక్స్ట్ లిస్ట్ ఓవరు, దాని తర్వాత టపుల్స్ అంటే ఏందో చూద్దాం. టపుల్స్ని ఎలా డిఫైన్ చేయాలంటే టపుల్స్ని ఈ విధంగా పెరాంథసిస్ ఇచ్చేసి మనం డిఫైన్ చేసుకోవాలి. ఇది తప్పులో కదా మనం టెస్ట్ చేసుకొని చూద్దాము. ఇక్కడ ఎస్ ప్రింట్ చేసుకుంటే ఇదే టైప్ తెలుస్తుంది. ప్రింట్ చేస్తాం, ఇక్కడ టపుల్ అని వచ్చింది చూడండి. టపుల్లో కూడా మనం వాల్యూస్ పాస్ చేసుకోవచ్చు, ఎక్కడ ఏదైనా పాస్ చేసుకోవచ్చు, ఇట్లా 1, 2 అట్లా పాస్ చేసుకోవచ్చు, డిస్ప్లే చేసుకోవచ్చు. కానీ లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్. అంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు కానీ టపుల్ ఉన్న వాల్యూస్ చేంజ్ చేసుకోవడానికి వీలు కాదు. మనం నెక్స్ట్ క్లాస్లో అంటే ఇప్పుడు దీని గురించి బ్రీఫ్గా చెప్పినప్పుడు అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. ప్రస్తుతానికైతే
ఓన్లీ ఇంట్రడక్షన్ లాగా వినండి ఇది. ఓకేనా, నెక్స్ట్ టబుల్స్ అయిపోయింది. సెట్స్, సెట్స్ అనేది మనకి ఫ్లవర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేయాలి. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్ ఇప్పుడు సెట్ క్రియేట్ అయింది. ఒకటి దాన్ని డిస్ప్లే చేసుకొని చూసుకుందాం సెట్ కదా. క్లాస్ ఇది, ఇది డిక్ట్ అని ఎలా వచ్చింది అంటే డిక్ట్కు డిక్ట్కు దాని తర్వాత సెట్కు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వాల్యూస్ మన 1, 2, 3, 4 అని ఇలా ఇస్తే అది సెట్గా కన్సిడర్ చేస్తుంది, అది సెట్గా కన్సిడర్ చేస్తుంది. అలా కాకుండా మనము డిక్షనరీలో, డిక్షనరీ తర్వాత చెప్తాను, ఇదైతే సెట్ అంటే ఇలా ఇలా డిఫైన్ చేసుకోవాలి. దాని తర్వాత డిక్షనరీకి సెట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇట్లా కామా బై ఎలిమెంట్స్ ఇచ్చేస్తే అది సెట్గా ట్రీట్ చేస్తుంది. ఒకవేళ డిక్షనరీ కావాలంటే మనం ఇక్కడ కీ ఇచ్చి దాని వాల్యూ ఇస్తే అది అప్పుడు డిక్షనరీగా కనబడుతుంది. ఎలా కనబడుతుందో చూపిస్తాను చూడండి. సేమ్ ఇదే, ఇక్కడ ఇది కీ వాల్యూ అంటారు, దాని తర్వాత ఇక్కడ ఇది కీ అంటారు, ఇది వాల్యూ అంటారు. వాల్యూ ఇక్కడ ఏమిస్తానంటే నేమ్ ఇస్తాను. నేమ్ అనేది ఏంటంటే కిరణ్. ఓకే, ఇది ఇది ఇప్పుడు టైప్ డిస్ప్లే అయింది కదా, ఇప్పుడు డిక్షనరీగా డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ డిక్షనరీగా డిస్ప్లే అయింది. దానికి దీనికి సేమ్ స్క్వేర్ బ్రాకెట్సే ఉంటాయి, కాకపోతే దీనికి కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. దానికి ఓన్లీ ఎలిమెంట్స్ కామాతోనే సెపరేషన్ చేస్తాం. దాని తర్వాత ఒకసారి దీన్ని డిస్ప్లే చేసుకొని చూద్దాం లిస్ట్ని ఎలా డిస్ప్లే అవుతుందో, అంటే ఇది డిక్షనరీ ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఇలా డిస్ప్లే అవుతుంది డిక్షనరీ. నెక్స్ట్ మనకున్నది ఏంటంటే నెంబర్స్. నెంబర్స్ అంటే నెంబర్స్లో ఇంటు, ఫ్లోటు, తర్వాత కాంప్లెక్స్ వాల్యూస్ ఇవన్నీ నెంబర్స్ కిందకి వచ్చేస్తాయండి. ఇక్కడ మనం ఏ డేటా టైపు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, మనం వాల్యూని బట్టి అదే డైనమిక్గా డిక్లేర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఎలా చూపిస్తానంటే ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఇక్కడ ఏం డేటా వాల్యూ డేటా టైప్స్ డిఫైన్ చేసుకోలేదు. దాన్ని ప్రింట్ చేసుకుంటే దాన్ని టైప్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు సపోజ్ కే ఈక్వల్ టు టైప్ ఆఫ్ ఏ. మనం ఇక్కడ ఏం డేటా టైప్ మెన్షన్ చేయలేదు, కాకపోతే ఇది డైనమిక్గా ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ ఏంటంటే ఇంట్ అని చూపించాలి. ఇక్కడ ఇంట వచ్చింది చూడండి. డేటా టైప్స్ అనేవి ఇలా ఉంటాయండి పైథాన్లో. దాని తర్వాత టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం టైప్ ఏందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లేటర్ క్లాసెస్లో మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ అండి, అండ్ షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, దాని తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ, నా పేరు కిరణ్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కన్నా ఈ ఛానల్కి విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత ప్రీవియస్ వీడియోస్ చూడాలంటే పైథాన్ ప్లేలిస్ట్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి. దాని తర్వాత ఈరోజు టాపిక్ ఏంటంటే లిస్ట్ ఇన్ పైథాన్. పైథాన్లో లిస్ట్స్ మనం ఈరోజు చూద్దాం అనే టాపిక్. లిస్ట్ అంటే ఏం లేదండి, లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్తో మనం డిఫైన్ చేసుకుంటాం. దాని తర్వాత దాని లోపల లిస్ట్ అంటే లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం ఇంటీజర్స్ రాసుకోవచ్చు, ఫ్లోట్స్ రాసుకోవచ్చు, తర్వాత స్ట్రింగ్స్ రాసుకోవచ్చు, దాని తర్వాత బూలియన్ వాల్యూస్ రాసుకోవచ్చు అండి. అయితే లిస్ట్ అంటే మ్యూటబుల్ దాన్ని అదేమంటారు అంటే మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అని అంటారంటే మనం చేంజ్ చేసుకోవచ్చు అండి, ఎలిమెంట్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, అందుకే దాన్ని మ్యూటబుల్ అంటారు. దాని తర్వాత నెక్స్ట్ మనం ఒక టాపిక్ చూద్దామంటే దాని ఏంటంటే మెథడ్స్ ఇన్ లిస్ట్. అంటే లిస్ట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయండి. ఆ మెథడ్స్ ఎటువంటి అంటే అపెండ్, క్లియర్, కౌంట్, ఎక్స్టెండ్, ఇండెక్స్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, రివర్స్, సార్ట్. ఈ మెథడ్స్ అన్నీ మనం ఇప్పుడు విఎస్ కోడ్లోకి వెళ్ళేసి ఒక్కొక్క మెథడ్ మనం చూద్దామండి ఎలా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే విఎస్ కోడ్ ఓపెన్ చేసి లిస్ట్ .py అని ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ లిస్ట్ని డిఫైన్ చేసుకుంటున్నాను. లిస్ట్ని డిఫైన్ చేసుకోవాలంటే ఇక్కడ ఎనీ వేరియబుల్ రాసుకోవచ్చు. ఇక్కడ నేను కేఎన్ రాసుకున్నాను. కే ఈక్వల్ టు ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఇంతకుముందుకు
మనం లిస్ట్ని డిఫైన్ చేసుకోవాలంటే మనం యూజ్ చేయాల్సిందంటే స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, ఇప్పుడు మనకు ఒక లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది లిస్ట్ కాదని చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి టైప్ ఫంక్షన్ గురించి. టైప్ యూజ్ చేసుకొని మనం అదేందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటానంటే టైప్ ఆఫ్ కే అంటాను. టైప్ ఆఫ్ కే ఏందని తెలుసుకోవాలి. ఇప్పుడు మన టైప్ ఆఫ్ కే అనేది లిస్ట్. ఆ లిస్టో కాదో మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎస్ ఈక్వల్ టు టైప్ ఆఫ్ కే. ఇప్పుడు ప్రింట్ చేసుకుందామండి దాన్ని. ప్రింట్ చేసుకున్న తర్వాత అది ఏం టైపో చెప్తుంది. ఇప్పుడు ఎస్ని ప్రింట్ చేసుకుంటే ఇక్కడ మన కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి రన్ చేస్తే ఇక్కడ ఏం చెప్పిందంటే క్లాస్లో లిస్ట్ అని చెప్పింది. ఇప్పుడు కే అనేది ఏంటంటే లిస్ట్. మనం సక్సెస్ఫుల్గా ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత లిస్ట్లోనే మన ఎలిమెంట్స్ ఎలా రాసుకోవాలో చూపిస్తానండి. సపోజ్ ఇక్కడ ఏం రాస్తానంటే మన ఎలిమెంట్స్ని కామాతో సపరేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎలిమెంట్స్ తీసుకుంటాను, 2, 3, 4, 1, 2 అట్లా తీసుకుంటాను ఏదంటే అది. ఇప్పుడు లిస్ట్లోని ఎలిమెంట్స్ ఇలా పాస్ చేశామండి. ఇలా కాకుండా లిస్ట్లోని ఎలిమెంట్స్ వేరేలా కూడా తీసుకోవచ్చు, అంటే స్ట్రింగ్స్ కూడా పంపించుకోవచ్చు. సపోజ్ ఎలా అంటే ఇక్కడ ఒకటి ఇంకోటి వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు లిస్ట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను అంటే స్ట్రింగ్స్ కూడా పంపించుకోవచ్చు అండి. ఇక్కడ నా పేరు రాస్తాను కిరణ్, దాని తర్వాత పైథాన్ రాస్తాను, ఇవన్నీ స్ట్రింగ్స్. అలాగే మనం బూలియన్ వాల్యూస్ కూడా డిక్లేర్ చేసుకోండి ట్రూ అనేసి. దాని తర్వాత ఫ్లోట్ వాల్యూస్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంట్ వాల్యూస్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఇదంతా టోటల్గా ఒక లిస్ట్. ఒకసారి మనం డిస్ప్లే చేసుకొని చూద్దామండి లిస్ట్ ఎలా డిస్ప్లే అవుతుందో. ప్రింట్ ప్రింట్ ఆఫ్ ఎస్, దీన్ని డిస్ప్లే చేసుకొని చూద్దాం కామన్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇప్పుడు చూడండి మనం డిక్లేర్ చేసుకునేది మొత్తము ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. కిరణ్, పైథాన్, బూలియన్ వాల్యూ, దాని తర్వాత ఇక్కడ ఫ్లోట్ వాల్యూ, దాని తర్వాత ఇంటీజర్ వాల్యూ. నెక్స్ట్ మనము ఒక్కొక్క ఫంక్షన్ ఏంటో చూద్దామండి దీనిలో. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ ఏముంది ఇక్కడ, ఫస్ట్ ఫంక్షన్ అపెండ్ ఉంది. అపెండ్ ఏం చేస్తుందంటే యాడ్స్ అన్ ఎలిమెంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అపెండ్ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు ఏమైనా ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటే అది ఎండ్ ఆఫ్ ది లిస్ట్లో యాడ్ చేస్తుందంట. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఈక్వల్ టు కే డాట్ అపెండ్. అపెండ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం లాస్ట్కి ఎలిమెంట్ యాడ్ చేయొచ్చు అని చెప్తుంది. నేను సపోజ్ ఇప్పుడు ఏం చేస్తానంటే 14 అనే నెంబర్ని కేలోకి అపెండ్ చేస్తాను. అపెండ్ చేసిన తర్వాత సపోజ్ ఇక్కడ ఇట్లా తీసుకున్నా పర్లేదు, తీసుకోకుండా పర్లేదు, ఇలా తీసుకున్నా కూడా అపెండ్ అవుతుంది. ఇలా అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే కేని మళ్ళీ డిస్ప్లే చేసుకుంటాను. కేని డిస్ప్లే చేసుకుంటే ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ కే ఇక్కడ మీరు చూసినట్లయితే అపెండ్ ఫంక్షన్ ఏం చేసిందంటే లాస్ట్కి ఎలిమెంట్ని యాడ్ చేసేసింది. ఇక్కడ 14 అనేది నేను పంపించాను కాబట్టి అది యాడ్ చేసేసింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో మెథడ్ చూద్దామండి. ఇంకో మెథడ్ ఏంటంటే నెక్స్ట్ మెథడ్ ఏముందంటే మనకి క్లియర్ అనే మెథడ్ ఉంది. క్లియర్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే రిమూవ్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. ఇవన్నీ రిమూవ్ చేస్తుందంట. నేను ఇది లాస్ట్కి చూపిస్తానండి, ఆల్రెడీ మనం డిక్లేర్ చేసుకుందాం కదా. లేదా ఇప్పుడే చూద్దాంలేండి. క్లియర్ యూజ్ చేస్తే ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేస్తాను. ఎస్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఎస్ని ప్రింట్ చేసుకుంటాను. ఎస్ని ప్రింట్ చేసుకొని ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో. అయితే ఏం చేస్తుందంటే అన్ని రిమూవ్స్ అన్ని కాకుండా కూడా మనం ఇదిలో ఒక్కొక్క వాల్యూస్ పాస్ చేయమంటుంది. నేను ఇప్పుడు సపోజ్ ఏమంటానంటే ఇక్కడ 2 అనే ఎలిమెంట్ని పాస్ చేస్తాను. 2 అనే ఎలిమెంట్ని ఎలా పాస్ చేస్తానంటే ఇది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ లాగానే పాస్ చేస్తాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. 2 అనేది రిమూవ్ అవుతుంది, ఒక ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 అనే ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో ఫంక్షన్ చూద్దాం. నెక్స్ట్ కౌంట్ ఫంక్షన్. కౌంట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లిస్ట్లో ఉన్న నెంబర్స్ని మొత్తం కౌంట్ అది ఎంతోనో చెప్తుందండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7 7 ఉన్నాయి కదా, దీని కౌంట్ ఎంతో చెప్తా చూడండి. ఇప్పుడు కే డాట్ లిస్ట్ డాట్ ఫంక్షన్ రాయాలి. కౌంట్ ఫంక్షన్ ఇది కౌంట్. కౌంట్ ఫంక్షన్ రాసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనము కౌంట్ ఫంక్షన్లో ఒక వాల్యూ పాస్ చేయాలి.
వాల్యూ అంటే ఇక్కడ నేను ఎన్ని టైమ్స్ రాశాను, 4ని 2 టైమ్స్ రాశాను కాబట్టి ఇక్కడ 4 అని ఇచ్చేస్తాను. 4 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అది కౌంట్ ఫంక్షన్ మనం డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ కే చేసుకుంటాను, ఎందుకంటే మనం కేలోని కౌంట్గా చెక్ చేసేది. ఓకే, అయితే కౌంట్ ఫంక్షన్ రాసినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రింట్ దీనిలోనే డిస్ప్లే చేసుకోవాలి, లేకపోతే అక్కడ డిస్ప్లే చేసుకున్నా పర్లేదు, ఇక్కడ డిస్ప్లే చేసుకోవాలి ప్రింట్. లేకపోతే ఒక వేరియబుల్కి అసైన్ చేసుకొని కూడా డిస్ప్లే చేసుకోవచ్చు, పర్లేదు. ఇక్కడ నేను 4 2 టైమ్స్ రాశాను కాబట్టి 2 అని వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ 4 ఇంకా 1 టైం ఎక్కువ రాస్తే అది 3 అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి 3 అని చూపించింది. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే ఎక్స్టెండ్ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే ఒక లిస్టులోకి ఇంకో లిస్ట్ని అపెండ్ చేస్తామండి. ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏం చేస్తానంటే కే డాట్ ఎక్స్టెండ్ లిస్ట్ డాట్ ఎక్స్టెండ్, కే అంటే లిస్ట్ కదా, ఎక్స్టెండ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక లిస్ట్ని పాస్ చేస్తాను, దానిలోకి 1, 2, 3 అనే లిస్ట్ని మనం పాస్ చేసాము. తర్వాత దాన్ని ప్రింట్ చేసుకొని చూద్దాము ఏమవుతుందంటే ఈ లిస్ట్ అనేది లాస్ట్ ఇండెక్స్లో వచ్చి యాడ్ అవుతుంది. ఒకసారి ప్రింట్ చేసుకొని మనం చూద్దాం ఎలా ఉంటుంది. ప్రింట్ ఆఫ్ కేని ప్రింట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎక్స్టెండ్ మెథడ్లో ఇంకో లిస్ట్ యాడ్ అవుతుంది. చూడండి ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను. మనం ఇక్కడ గమనించినట్లయితే 1, 2, 3 అనేది లాస్ట్కి వచ్చి అపెండ్ అయింది. అంటే లిస్ట్ మనం అపెండ్ చేయొచ్చు ఎక్స్టెండ్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటో చూద్దాం మనం. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే ఇండెక్స్ ఫంక్షన్. ఇండెక్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఒక ఎలిమెంట్ని ఇస్తే దాని ఒక ఇండెక్స్ చూపిస్తుంది మనకి. ఎలా చూద్దాం ఇప్పుడు. ఇండెక్స్ నేను ఏమనుకుంటున్నానంటే ఇండెక్స్ ఆఫ్ నేను 2 కనుక్కోవాలనుకుంటున్నాను, 2 అని ఇచ్చేస్తాను. అయితే ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ మనం చూడాలంటే ఏం చేయాలంటే ఒక వేరియబుల్కి మనం పాస్ చేసుకొని చూడాలి. సపోజ్ ఇక్కడ ఏమంటారంటే కే ఉంది కాబట్టి కే1 డాట్కి లేకపోతే K1 ఈక్వల్ టు ఇలా చేసుకొని ఇక్కడ K1 ఇచ్చేస్తాను. దీన్ని ప్రింట్ చేసుకొని చూసుకుంటే మనకి ఇప్పుడు 2 అనేది ఎక్కడ ఉందండి, ఆ ఇండెక్స్ వాల్యూ రావాలి. ఒకసారి అవుట్పుట్ చేసుకొని చూద్దాం. ఇక్కడ ఏమంటుందంటే 0 అనే ప్లేస్లో 2 అనేది ఉందని ఇండెక్స్ మనకు చూపించింది ఇండెక్స్ మెథడ్. దాని తర్వాత నెక్స్ట్ మెథడ్ చూద్దాం. నెక్స్ట్ మెథడ్ చూసినట్లయితే ఇక్కడ పాప్ మెథడ్ ఉంది. పాప్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు ఒక రిమూవ్స్ ద ఎలిమెంట్ ఎట్ ద స్పెసిఫైడ్ పొజిషన్, అంటే మనం ఒక ఏదైనా ఎలిమెంట్ అన్నా లేకపోతే పొజిషన్ అని ఇస్తే అది పాప్ చేస్తుంది. చూద్దాం ఒకసారి ఎలా చేస్తుందో. అది పాప్ ఇక్కడ ఇండెక్స్ని పాస్ చేయమని అడుగుతుంది. ఇండెక్స్ ఏం పాస్ చేద్దామంటే ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ 0 అని పాస్ చేస్తే 2 అనేది పాప్ అవుతుంది. ఒకసారి ప్రింట్ చేసుకొని చూద్దాం 2 అనేది పాప్ అవుతుందో లేదో. అయితే 0 ఎలిమెంట్ 2 అనేది పాప్ అయిందా. ఓకే, ఇక్కడ మనం ఏం చేసినామంటే పాప్ చేసాం కానీ ఆ లిస్ట్ని మనం ప్రింట్ చేసుకోలేదు. ప్రింట్ చేసుకోవాలంటే ఇక్కడ కేని ప్రింట్ చేసుకుంటే మనకు పాప్ అయినట్లు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 అనేది పాప్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే రిమూవ్ మెథడ్ చూద్దాం. రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఒక లొకేషన్ని స్పెసిఫైడ్ వాల్యూ, అంటే ఏమంటుందంటే రిమూవ్స్ ద ఐటమ్ విత్ ద స్పెసిఫైడ్ వాల్యూ. మనం ఏదైనా వాల్యూని స్పెసిఫై చేస్తే అది రిమూవ్ చేస్తుందని చెప్తుంది. ఏం చేస్తుందో చూద్దాం. రిమూవ్ మెథడ్ రిమూవ్ ఇక్కడ వాల్యూ పాస్ చేయమని అంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఏమంటానంటే 4ని పాస్ చేస్తాను, అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దామండి ఒకసారి. 4ని పాస్ చేస్తే ఏమైందంటే యాస్టిజ్, అంటే ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది 4ని ఒకసారి గమనించినట్లే మనం ఒకసారి 2 డిస్ప్లే చేసుకొని చూద్దాం. 4 డిస్ప్లే చేసుకుంటే ఇక్కడ రిమూవ్ అనేది ఫస్ట్ ఒక 4 దీనిలో 1, 2, 3 4స్ ఉన్నాయి కదండి. అవుట్పుట్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమున్నాయంటే 2 ఫోర్స్ ఉన్నాయి, అంటే ఒక 4ని డిలీట్ చేసేసింది అది. అంటే ఇక్కడ నుంచి ఇండెక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ చెక్ చేసుకుని అది ఒక 4ని డిలీట్ చేసేసింది రిమూవ్ మెథడ్. ఇక్కడ 3 ఫోర్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3. తర్వాత ఇక్కడ ఒక 4 డిలీట్ అయిపోయింది, ఇక్కడ 2 ఫోర్స్ ఉన్నాయి. రిమూవ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం వాల్యూని పాస్ చేసేసి ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకో మెథడ్ ఏంటో చూద్దాం. ఇంకో మెథడ్ ఏంటంటే రివర్స్ మెథడ్. రివర్స్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఒక లిస్ట్ తీసుకుంటే ఆ లిస్ట్ని రివర్స్ చేస్తుంది. ఇప్పుడు నేను రివర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే ఇప్పుడు లిస్ట్ డాట్ రివర్స్ తీసుకొని
ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత మనం ఇప్పుడు చెక్ చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ 2, 3, 4, 2, 1 ఉంది కదా, అది రివర్స్లో ప్రింట్ అవుతుంది. ఒకసారి చూసినట్లయితే చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, దీన్ని గమనించినట్లయితే రివర్స్లో ప్రింట్ అయిపోయింది రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసుకొని. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఏంటో చూద్దాం. ఇంకో ఫంక్షన్ ఏంటంటే షార్ట్ ఫంక్షన్. షార్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఏం చేస్తుందంటే అది ఆటోమేటిక్గా అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్గా సెట్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ 2, 3, 4, 2 ఉంది కదా అండి, ఇది ఎలా అవుతుందంటే 1, 2, 3 అలా అసెండింగ్గా వచ్చేస్తుంది. ఒకసారి మనం షార్ట్ మెథడ్ యూజ్ చేసి చూద్దాం. షార్ట్ మెథడ్ ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం దాన్ని అవుట్పుట్ ఎలా వస్తుందో. ఇక్కడ మనం గమనించినట్లయితే 1, 2, 2, 3, 3, 4, 4, 4 అది షార్ట్ అయిపోయి అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్గా మనకి అంటే స్మాల్ టు బిగ్ వాల్యూస్ లాగా డిస్ప్లే అయిపోయింది. ఇవేమో ఫంక్షన్స్ ఆఫ్ లిస్టర్స్ అండి. దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్ని మనం ఏం చేయొచ్చు అంటే లిస్ట్ని మనము ప్లస్ కూడా చేసుకోవచ్చు, అంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. ఎలా చూపిస్తాను చూడండి, ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు 2, 4, 5, 6 ఇట్లా చేసుకున్నాను కదండి, ఎలిమెంట్స్ తీసుకునేసి ఇప్పుడు నేను 2 లిస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఏమంటున్నానంటే ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు కే ప్లస్ ఎస్, ఇప్పుడు 2 యాడ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూపిస్తాను ఎలా డిస్ప్లే అవుతుందో. ప్రింట్ ఆఫ్ ఆర్, నా అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ 2 లిస్ట్ అనేది యాడ్ అయిపోయిందండి. మీరు ఇక్కడ చూసిన గమనించినరా, ఇలా యూజ్ చేసుకొని యాడ్ అయిందంటే ఎలా అంటే యాడ్ అంటే ఇక్కడ 2 + 2 = 4 అలా కదండి, ఈ లిస్టులో వచ్చి యాడ్ అవుతుంది. ఎలా యాడ్ అవుతుందండి, ఇవ్వండి లిస్ట్ యొక్క మెథడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. దాని తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి ఈ ఛానల్కి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ని మనము ఇంకో విధంగా ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటాము. అయితే పైథాన్లోని లూపింగ్ స్టేట్మెంట్స్ ఈరోజు మనం ఏం చూద్దామంటే లూపింగ్ స్టేట్మెంట్స్ దాని తర్వాత దాని ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయో చూద్దాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏమేమి లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయంటే పైథాన్లో ఫర్, వైల్ అనేది లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫర్, వైల్ అనేది కీవర్డ్స్. ఓకే, అయితే మనం ఇప్పుడు లూపింగ్ ఎలా పనిచేస్తుందంటే మనకి ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో చూసినట్లయితే ఇప్పుడు మనము ఇది ఒకసారి అందరూ ఇక్కడ వెళ్ళి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఒకసారి ఇందులో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒకసారి బటన్ క్లిక్ చేసినప్పుడే మనకి లూప్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు లూప్ అవుతూనే ఉంటుంది, ఎల్స్ అంటే మనము బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతుంది, లేకపోతే అలానే లూప్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి అర్థం చేసుకోవచ్చు రియల్ లైఫ్లో మనకి లూప్స్ ఎలా అవుతున్నాయి. ఇప్పుడు మనం సపోజ్ బ్రేక్ చేయకపోతే అంటే బటన్ ఆఫ్ చేయకపోతే అది అంటే కంటిన్యూస్గా లూప్ అవుతూనే ఉంటుంది. ఓకే, అంటే మనం కోడింగ్ పాయింట్కి వెళ్ళేసి ఈరోజు ఫర్, వైల్ ఎలా ఉంటుందో పైథాన్లో చూద్దాము. అయితే సింటాక్స్ ఎలా ఉంటుందంటే వైల్ కండిషన్ ఉంటుంది, అలాగే కోలన్ ఉంటుంది. ఇక్కడ ఏమైనా ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్స్ రాస్తాము, అంటే ప్రింట్ స్టేట్మెంట్స్ కానీ ఏమైనా కండిషన్స్ రాస్తాము, అలాగే ఎల్స్ రాస్తాము ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్, అంటే ఎల్స్ కండిషన్లో కూడా స్టేట్మెంట్స్ రాసేస్తాము. ఒకవేళ వైల్ ఎగ్జిక్యూట్ కాకపోతే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అందుకు. ఓకేనా, నెక్స్ట్ మనం వైల్ లూప్ చూసినట్లయితే వైల్ లూప్ మనం ఫస్ట్ ఏం చేసామంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాము, వేరియబుల్ 0 అని తీసేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు మీకు సింటాక్స్ చూపించినప్పుడు ఏం చూపించాను అంటే వైల్ అని చూపించాను, వైల్ కీవర్డ్. ఇక్కడ కండిషన్ ఏం రాసుకున్నాను అంటే కౌంట్ <3 అన్నాను, less than 3 అవుతేనే మనకి హలో వరల్డ్ ప్రింట్ చేయమని చెప్పాను. అయితే ఇక్కడ మళ్ళీ ఏం చేశాను, కౌంట్ ఈక్వల్ టు కౌంట్+1 అన్నాను. కౌంట్+1 అన్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 0 ఉంది కదా, 0 < 3 అంటే అది ట్రూ అయితే హలో ప్రింట్ అవుతుంది. అయితే కౌంట్ అనేది +1 అయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కౌంట్ 1 అవుతుంది, 1 < 3 అంటే హలో వస్తుంది, అలాగే కౌంట్ 2 అవుతుంది. అట్లా మనకి 3 times అనేది లూప్ ఇటరేషన్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ కౌంట్ తీసేసి ఇక్కడ కూడా 0 తీసేస్తే ఇన్ఫినైట్ లూప్ అవుతుంది. ఇన్ఫినైట్ లూప్ అవుతే మనకి సిస్టమ్ క్రాష్ కాదు కానీ మనకి కంటిన్యూస్గా అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ అనేది మళ్ళీ టాస్క్ మేనేజర్ మనకి ఫోర్స్ఫుల్గా స్టాప్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇలా చేశాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ చూసినట్లయితే ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాము. ఇక్కడ డిస్ప్లే చేసినట్లయితే మీకు హెల్లో 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 అని వచ్చింది. ఎందుకోసం అంటే కౌంట్ ఇక్కడ 0 తీసుకున్న తర్వాత మనము ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి 3 times అవుతుంది. ఇక్కడ 4 వచ్చింది అనుకో, 4 < 3 ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి
మనం ఇక్కడ ఎల్స్ రాసుకోవచ్చు. ఎల్స్ రాసుకొని ఇప్పుడు మనము 3 కన్నా బిగ్గర్ ఉంది కాబట్టి డిస్ప్లే కావాలని ఎల్స్ కండిషన్లో రాసుకొని చూసుకోవచ్చు. ఓకే, వైల్ కండిషన్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎల్స్ కండిషన్ రాసి చూస్తాను మీకు ఎలానో. ఇప్పుడు ఇక్కడ ఎల్స్ రాస్తాను. ఎల్స్ రాసి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎల్స్ లేని రాస్తాను. ఇప్పుడు మనకి ప్రింట్ ఎల్స్లో ప్రింట్ ఏం రాస్తానంటే ప్రింట్ ఏం చేస్తానంటే ద నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ ద నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 3 అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత మనకి ఏ ఎగ్జిక్యూట్ కావాలంటే ఎల్స్ మొత్తం కండిషన్స్ ట్రూ అయిపోయిన తర్వాత ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి కదా. ఒకసారి మనం చూద్దాం ఏం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, హెల్లో 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 వచ్చింది. అయితే 4 ఇక్కడ మనకి ద నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్ 3 అన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 0 వస్తుంది, లెస్ దెన్ 3 అంటే డిస్ప్లే అయిపోయింది. 1 లెస్ దెన్ 3 ట్రూ కాబట్టి డిస్ప్లే అయిపోయింది. 2 లెస్ దెన్ 3 డిస్ప్లే అయిపోయింది. 3 లెస్ దెన్ 3 అంటే మనకి ఏమైందంటే లెస్ దెన్ 3 ఈక్వల్ టు రాసింటే మనకి ఎలా డిస్ప్లే అవుతుండే, కాకుంటే ఈక్వల్ టు రాయలే కాబట్టి అది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ కండిషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్గా ఎల్స్ కండిషన్ డిస్ప్లే అవుతుంది. ఎల్స్ కండిషన్ మనం ఏం రాసామంటే ద నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్ 3 అని రాసేసాం. సో అది డిస్ప్లే అయిపోయింది. ఇది మనం కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఫర్ లూప్ చెక్ చేద్దాం ఎట్లా ఉంటుందో. ఫర్ లూప్ కూడా మనకి ఇక్కడ నెక్స్ట్ కండిషన్ చూసినట్లయితే ఇక్కడ ఫర్ లూప్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తాను. ఫర్ లూప్ ఫస్ట్ లిస్ట్తో ఇటరేట్ చేసి చూద్దాము. అయితే ఫర్ లూప్ సింటాక్స్ చెప్పిన తర్వాత మనం ఇది ఎలా చేస్తాము. ఫర్ లూప్ అంటే ఏముండదండి. ఫర్ లూప్ అంటే ఇక్కడ మనం కామెంట్ సెక్షన్ రాసుకుందాము. ఇక్కడ కామెంట్ సెక్షన్ రాసుకొని ఫర్ లూప్ అంటే ఏముంటుందంటే ఫర్ కీవర్డ్ ఉంటుంది ఫస్ట్. తర్వాత ఇక్కడ ఏ ఎలిమెంట్ అయినా తీసుకోవచ్చు. ఐ కానీ ఐ ఎన్ కానీ మన నేమ్ కానీ ఏదైనా ఎలిమెంట్ తీసుకోవచ్చు. ఐ ఇన్ ఇక్కడ ఇన్ ఉంటుంది, దాని తర్వాత నాట్ అని ఉంటుంది, ఈజ్ అని ఉంటుంది. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఏం పంపించాలంటే రేంజ్ పంపించవచ్చు, లిస్ట్ పంపించవచ్చు, టపుల్ పంపించవచ్చు, అలాగే డిక్షనరీ పంపించవచ్చు, ఏమైనా ఇక్కడ పంపించవచ్చు. మనం దాని తర్వాత ఫర్ లూప్ అనేది ఎప్పుడైనా సరే ఇక్కడ కోలంతోన ఇట్లా ఎండ్ అయి ఉండాలి. ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు లేకపోతే ఎల్ అంటే లిస్ట్ అంటే లిస్ట్ ఇచ్చుకోవచ్చు, డిక్షనరీ అంటే డిక్షనరీ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ ఫర్ లూప్ కూడా సేమ్ యాసిస్ ఎలా ఉంటుంది మనకి. సో అంటే కంటిన్యూస్గా ఇటరేషన్స్ అనేది జరుగుతూనే ఉంటాయి అది కూడా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ లిస్ట్ ఇటరేషన్స్ ఫర్ లూప్తో ఎలా చేద్దామో చూద్దాం. ఫర్ లూప్తో ఇప్పుడు మనం ఫర్ అంటే సింటాక్స్ చూసాం కదా. ఇప్పుడు ఫర్ లూప్తో లిస్ట్ ఇటరేషన్ తీసుకుందంటే ఎల్ ఈక్వల్ టు కిరాన్ పైథాన్ లైఫ్ అని తీసుకున్నాను. ఇది ఒక లిస్ట్. ఇదిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని ఇండెక్స్ అంటే 0, 1, 2. ఓకే, లిస్ట్ అనేది ఎల్ అనేది లిస్ట్. నేను ఇప్పుడు ఏమంటుంటే ఫర్ ఐ ఇన్ ఎల్ అన్న. ఎల్ అంటే ఏంటి, లిస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్లులో ఏమో ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి కదా. 3 ఎలిమెంట్స్ మొత్తం ఐలో వచ్చి స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఐ ఇన్ ఎల్ అని వచ్చినప్పుడు ప్రింట్ ఐ అంటాను. ఓకే, అన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ కిరణ్ అనేది ఐలోకి వచ్చేస్తుంది. ఐలోకి వచ్చిన తర్వాత ఇన్ ఎల్ అని అంటాను. అంటే కిరణ్ అనేది ఎల్లో ఉందా అంటే ఉంది, ట్రూ కాబట్టి ఐ ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మళ్ళీ ఏమంటానంటే నేను ఐ ఇన్ ఎల్ అంటే నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఫర్ లూప్ కదా, మళ్ళీ పైథాన్ ఇన్ ఎల్ అని వస్తుంది. అయితే అంటే పైథాన్ అనేది ఎల్లో ఉందా లిస్ట్లో ఉందంటే ఉందంటే ఐ. ఓకే, రైట్, పైథాన్ కూడా డిస్ప్లే అయిపోతుంది. అట్లా లైఫ్ కూడా డిస్ప్లే అయిపోతుంది. మీకు ఒకసారి అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ఇప్పుడు మనం చూసినట్లయితే లిస్ట్ ఇటరేషన్, నెక్స్ట్ ఇక్కడ కిరణ్ పైథాన్ లైఫ్ అనేది ఇటరేట్ అయ్యింది. ఇలా ఇటరేట్ చేసుకుని మనము లిస్ట్ని కూడా ఇటరేట్ చేసుకోవచ్చు ఫర్ లూప్తో. మనము ఏదైనా సరే మనకి మనము ఫర్ లూప్తో ఫర్ లూప్ వైల్ లూప్ లేనిది మనం ఏ ఇటరేషన్స్ చేయలేమండి. మనకు తప్పనిసరిగా ఇటరేషన్స్ చేయాలంటే ఫర్ లూప్ వైల్ లూప్ తప్పనిసరిగా కావాలి. దీంతోనే మనము ఇటరేట్ చేయడానికి వస్తుంది. వేరే రకంగా చేయాలంటే కూడా మనం ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ మాత్రం ఇటరేషన్స్ అస్సలు కావు. సో మనం ఫర్ లూప్ వైల్ లూప్ బ్యాక్బోన్ లాగా పనిచేస్తామండి పైథాన్లో. నెక్స్ట్ దీని కామెంట్లో పెట్టేసుకొని మనం నెక్స్ట్ ఏదో చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ ఇటరేటింగ్, ఇంతకుముందు మనం లిస్ట్ని ట్రేడ్ చేసాం కదా, ఇక్కడ టపుల్ని ట్రేడ్ చేసి చూద్దాము ఎలా ట్రేడ్ ఉందో. ఇక్కడ ఏం చేసుకున్నాను అంటే టపుల్ ఇటరేషన్ ప్రింట్ చేసుకున్నాను. ప్రింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేసాను, కిరణ్ పైథాన్ లైఫ్ అని చేసుకున్నాను. ఇంతకుముందు కదా లిస్ట్ కాబట్టి ఇలా అది చేసుకున్నాము. ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఇక్కడ ఈ బ్రేసెస్ తీసుకున్నాం. బ్రేసెస్ తీసుకున్న తర్వాత ఫర్ ఐ ఇన్ టీ అంటే ఫర్ ఇంతకుముందు సేమ్ ప్రాసెస్ లాగానే టీ అనే టపుల్ ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ ఐ అంటే కిరణ్ అనేది టపుల్లో ఉందా అంటే ఉందంటే ఐ డిస్ప్లే అవుతుంది. ఇలా సేమ్ ఫర్ ఐ ఇన్ టీ అంటే ఇప్పుడు లూప్ కాబట్టి లూప్ ఇటరేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 0 వెళ్తుంది, 1 వెళ్తుంది, 2 వెళ్తుంది. అలా లూప్ ఇటరేట్ అవుతున్నందువలన మనకి కిరణ్ పైథాన్ లైఫ్ అని వస్తుంది. మీకు ఒకసారి మళ్ళీ అవుట్పుట్ చూసి చూస్తే మీకు అర్థమవుతుంది అండి. ఇక్కడ చూడండి లూప్ ఇటరేషన్స్
టపుల్ ఇటరేషన్స్ ఏమొచ్చిందంటే కిరణ్ పైథాన్ లైఫ్ అని వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం ఇలా చేస్తాము. అంటే లూప్స్ అనేది వైల్ లూప్లో కూడా యూజ్ చేస్తాం, కానీ ఎక్కువ ఫర్ లూప్ చాలా రేర్గా యూజ్ చేస్తామండి. వైల్ లూప్ ఫర్ లూప్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేస్తాము. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఏందో చూద్దామండి. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళినట్లయితే దీని ఒకసారి తీసేసి, ఓకే మనకి ఇక్కడ క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ క్లోజ్ చేసుకుంటే ఓన్లీ ఇది మాత్రమే డిస్ప్లే అవుతుంది. మీకు ఇది కామెంట్లో ఎందుకు పెడుతున్నాను అంటే మాటి మాటికి డిస్ప్లే చేస్తే ఏది అవుట్పుట్ ఏదో తెలియదు కాబట్టి నేను కామెంట్లో పెట్టేసి మనం చెప్పిన కాడికే మనకి సోర్స్ అనేది చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ నేనేం చేశానంటే ఇంతకుముందుకు ఫస్ట్ లిస్ట్ ఇటరేషన్ చేసాము, టపుల్ ఇంట్రెస్ట్ ఇటరేషన్ చేసాము, ఇక్కడ స్ట్రింగ్ ఇటరేషన్ చేస్తున్నాం. స్ట్రింగ్ ఇటరేషన్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ సపోజ్ నేను ఇది ప్రింట్ స్టేట్మెంట్, ఆబ్వియస్గా మనకు తెలుసు ప్రింట్ ఎలా చేసుకోవాలో, ప్రింట్ ఇలా చేసేసుకున్నాము. ఎస్ ఈక్వల్ టు కిరణ్ అని తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఫర్ ఐ ఇన్ ఎస్ అన్నాను. అయితే ఇప్పుడు ఇప్పుడు స్ట్రింగ్ కాబట్టి వన్ వన్ ఎలిమెంట్ అంటే వన్ వన్ అంటే వన్ వన్ లెటర్. ఇప్పుడు కే వచ్చి ప్రింట్ అవుతుంది, ఐ వచ్చి ప్రింట్ అవుతుంది, ఆర్ వచ్చి ప్రింట్ అవుతుంది, ఏ వచ్చి ప్రింట్ అవుతుంది, ఎన్ వచ్చి ప్రింట్ అవుతుంది. మీకు ఒకసారి అవుట్పుట్ చూస్తే ఎలా ప్రింట్ అవుతుందో మీకు అర్థమవుతుంది. చూడండి, ఇవి ఎలా ప్రింట్ అని చూడండి, కే వచ్చింది, ఐ వచ్చింది, ఆర్ వచ్చింది, ఏ వచ్చింది, ఎన్ వచ్చింది. ఎందుకంటే ఫర్ లూప్ కాబట్టి ఒక్కొక్క లెటర్ కూడా ఇటరేట్ అవుతుంది. స్ట్రింగ్ ఇటరేషన్స్ ఇలా జరుగుతాయి. ఇప్పుడు ఈరోజు మనం టాపిక్లో ఏమేమి చూసామంటే ఇటరేషన్స్లో వైల్ కండిషన్ చూసాము, వైల్ ఒక సింటాక్స్ కండిషన్స్, దాని తర్వాత ఎలా కండిషన్స్ చేస్తామో, ఒకవేళ కండిషన్స్ చేయకపోతే ఇన్ఫినిట్ లూప్ ఎలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫర్ లూప్ సింటాక్స్, ఫర్ లూప్ ఎలా యూజ్ చేస్తామంటే ఫర్ లూప్ టపుల్తో ఎట్లా ఇటరేట్ చేస్తాము, లిస్ట్ని ఎట్లా ఇటరేట్ చేస్తాము, అలా స్ట్రింగ్ని ఎలా ఇటరేట్ చేసామో చూసాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏం చూద్దామంటే మనము ఇటరేటింగ్ ఓవర్ ఎ రేంజ్, అంటే ఒక రేంజ్ ఇచ్చి కూడా మనం ఇటరేట్ చేయొచ్చు. అది ఏమవుతుందంటే లిస్ట్ ఎంత ఉంటే అన్నీ, అంటే లిస్ట్లు ఇక్కడ మీరు పైన నేను చూపిస్తాను, ఇక్కడ మీకు 1 2 3 టపుల్ కదా, 1 2 3 ఉంది కదా, 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, 3 ఎలిమెంట్స్ ఉంది కాబట్టి 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. మనం స్పెసిఫిక్గా దానికి ఒక రేంజ్ చెప్పాలి, నువ్వు ఎన్నిసార్లు ఇటరేట్ చేయి అని చెప్తే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేసామంటే 0, n అని ఇచ్చాము. 0, n అని ఇవ్వచ్చు, 0, 1 ఇవ్వచ్చు, 0, 2 ఇచ్చచ్చు. అట్లా ఎంత రేంజ్ ఇస్తే అన్నిసార్లు లూప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు n = 4 తీసుకున్నాము, అంటే n = 4 తీసుకున్నాం కాబట్టి 0, 4 ఇచ్చాము. 0, 4 ఇచ్చామంటే 0 నుంచి 4 మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నిసార్లు డిస్ప్లే అది ఇటరేట్ అవుతుంది. మీకు ఒకసారి అవుట్పుట్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే 0 నుంచి 4 ఉన్న మధ్యలో ఇక్కడ చూడండి 0, 1, 2, 3 వచ్చింది. ఎందుకంటే మనము ఆల్రెడీ ఇక్కడ ఎన్ అనేది 4 అని తీసుకున్నాము. 4 తీసుకొని 0, 4 అంటే దాని మధ్యలో ఉన్న రేంజ్ మధ్యలో ఉన్న మాత్రమే ఇటరేట్ చేయమని చెప్పాము. కాబట్టి ఫస్ట్ ఐలోకి 0 వచ్చింది, 0 వచ్చినాక ఐ డిస్ప్లే అయింది, 1 డిస్ప్లే అయింది, 2 డిస్ప్లే అయింది, 3 డిస్ప్లే అయింది, 4 ఎందుకు డిస్ప్లే కావాలంటే 0, 4 అన్నాం కాబట్టి 4 డిస్ప్లే కాదు, అందుకే ఐఫే కాలేదు. ఓకే, నెక్స్ట్ దీన్ని కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ కండిషన్స్ చూద్దామండి. నెక్స్ట్ కండిషన్స్ ఇంతవరకు ఓకే, ఇప్పుడు మనం ఇది చేసి నెక్స్ట్ ఏం చేద్దామంటే కంబైనింగ్ ఎల్స్ విత్ ఫర్. ఇప్పుడు ఇంతవరకు మనం వైల్ చూసినాం, వైల్లో నేను ఎల్స్ కూడా మీకు చూపించాను ఎలా యూజ్ అవుతుందో. ఇప్పుడు లిస్ట్కు ఫర్కు ఎల్స్ ఎలా యూజ్ చేస్తుందో చూడండి. ఇక్కడ లిస్ట్ ఏం తీసుకున్నామంటే ఇక్కడ లిస్ట్ అలా తీసుకోవచ్చు, లేకపోతే ఎలా తీసుకోవచ్చు. లిస్ట్ అంటే లిస్ట్ అలా తీసుకుంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. నేను లిస్ట్ ఇట్లా తీసుకొని ఇక్కడ లిస్ట్ 1 తీసేసుకొని ఇట్లా తీసేసుకున్నాను. ఎందుకంటే అది కీవర్డ్ ఉంది కాబట్టి కలర్ అట్లా చూపిస్తుంది, కీవర్డ్స్ తీసుకోకూడదు. ఓకే, నేను ఇప్పుడు లిస్ట్ 1 అనే వేరియబుల్ తీసుకొని లిస్ట్ ఏం పంపించానంటే కిరణ్ పైథాన్ లైఫ్ అని పంపించాను. పంపించిన తర్వాత ఫర్ ఇండెక్స్ అనేది ఇక్కడ ఒకటి నేమ్ అండి, ఎలిమెంట్ ఒక నేమ్. ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు, ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ లిస్ట్ 1. లెంత్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ లిస్ట్ 1 అంటే మనము లిస్టులో మనం లిస్ట్ కాన్సెప్ట్ చూసినట్లయితే మనకి ఒక ఫంక్షన్ లెంత్ ఫంక్షన్ ఉంటుంది. లెంత్ ఫంక్షన్ ఇస్తుంది అంటే లిస్ట్ ఒక లెంత్ చెప్తుంది, దీని లెంత్ ఎంత అంటే 1 2 3 చెప్తుంది కదా. అయితే మనం ఏం చేసామంటే రేంజ్ ఏం పంపించామంటే లెంత్ ఆఫ్ లిస్ట్ ఎంత అవుతుంది, 3. అయితే మనము లిస్ట్ ఆఫ్ ఇండెక్స్, ఒక ఇండెక్స్ అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 3 అవుతుంది కాబట్టి లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ డిస్ప్లే చేసుకుంటే ఒకవేళ మనకి అదొకవేళ ఒక కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఇన్సైడ్ ఎల్స్ బ్లాక్ అనేది ఇప్పుడు ఎల్స్ బ్లాక్ అనేసి మనకు డిస్ప్లే అవుతుంది. మనకు ఒకసారి అవుట్పుట్ చూసేస్తే మనకి క్లారిటీకి అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే కిరణ్ పైథాన్ లైఫ్ వచ్చింది ఇన్సైడ్ ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ ఎందుకు వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఎల్స్ బ్లాక్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. ఓకే, ఇదండి లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనకి
కండిషన్స్ ఫీడ్ చేసుకొని స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే పైథాన్లో కండిషన్ స్టేట్మెంట్స్ ఏవే ఉన్నాయంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ అని ఉంటుంది. ఓకే, ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. దాని తర్వాత మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలాంటి కండిషన్స్ వాడతామో ఒక చూద్దాం. ఎలా కండిషన్స్ వాడతామంటే, ఏ ఈక్వల్స్ టు బి, ఏ నాట్ ఈక్వల్స్ టు బి, ఏ లెస్ దెన్ బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఇలాంటి కండిషన్స్ తీసుకుంటాము. సో మనకి కండిషన్ తెలుసు, కాకపోతే ఒకసారి చూద్దాం అనేసి చూపిస్తున్నాను. దాని తర్వాత మనం కోడింగ్ పార్ట్కి వెళ్ళేటట్లయితే, ఇఫ్ కండిషన్ అనేది సింటాక్స్ సింటాక్స్ ఇది సింటాక్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి సింటాక్స్ అని రాద్దాము. ఓకే, ఇది ఇది సింటాక్స్ ఇది సింటాక్స్. ఓకే, ఇది సింటాక్స్ ఏంటంటే, ఇఫ్ కండిషన్, ఇది ఇఫ్ అనేది కీవర్డ్, కండిషన్ అనేది ఇక్కడ కండిషన్ రాసుకుంటాము, కోలన్తో ఎండ్ చేస్తాము. దాని తర్వాత ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్స్, ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అవుతే ఎగ్జిక్యూట్, ఇది అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ట్రూ కాలేదనుకో ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం ఎలా చేస్తామో. సపోజ్ ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఫస్ట్ ఇది ఫస్ట్ ఇదంతా కూడా కామెంట్లో పెట్టేసుకుందాం. కామెంట్లో పెట్టేసుకుంటే మనకి కోడ్ అనేది ఈజీగా ఉంటుంది చూడడానికి. అన్నీ ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, చేస్తే అవుట్పుట్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనం వన్ బై వన్ వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఓకే, సపోజు ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు అనే సంథింగ్ ఏదో తీసుకుందాం చూద్దాం. ఓకే, ఇక్కడ ఏ ఈక్వల్ టు 200 తీసుకున్నాం, బి ఈక్వల్ టు 300 తీసుకున్నాం, 333 తీసుకున్నాము సారీ. అయితే ఇక్కడ ఏం చేసినా అంటే, ఇఫ్ బి బి గ్రేటర్ దెన్ ఏ, బి గ్రేటర్ దెన్ ఏ అయితే బి ఇస్ బిగ్గర్ దెన్ ఏ, బిగ్గర్ దెన్ గ్రేటర్ దెన్ ఏ అని రాస్తాం. ఓకే, కాకపోతే ఎల్ఇఫ్ ఏ ఈక్వల్ టు ఈక్వల్ టు బి, ఒకవేళ సేమ్ ఈక్వల్ టు అయితే ఈ ప్రింట్ స్టేట్మెంట్ రావాలి. ఓకే, ఒకవేళ ఎల్స్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఇఫ్ ఎల్ఇఫ్ రెండు కూడా ఫాల్స్ అవుతే మనకి ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనము అవుట్పుట్ చూసినట్లయితే ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాము. అవుట్పుట్ చెక్ చేసి కండిషన్స్ చూస్తే మనకి టోటల్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని వచ్చింది. ఓకే, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఎందుకంటే, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ అనేది ఏంది, ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఏ అనేది ఎంత 200. ఓకే, ఇక్కడ బి అనేది ఎంత 33, 33 గ్రేటర్ దెన్ 200 ఫాల్స్ ఫాల్స్ కాబట్టి మనకి ఎల్ఇఫ్కి వచ్చేసింది. ఎల్ఇఫ్లో ఏమొచ్చేసింది అంటే, ఎల్ఇఫ్ ఏ ఈక్వల్ టు ఈక్వల్ టు బి అంటే 200 ఈక్వల్ టు 33 కాదు, కానందుకు మనకి ఏమైందంటే ఎల్స్లో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని ఎల్స్ పార్ట్ అనేది డిస్ప్లే అయిపోయింది. ఏం లేదంటే మనము ఇఫ్ కీవర్డ్ తీసుకుంటాము, ఇఫ్ కండిషన్స్లో కోలన్తో ఎండ్ చేస్తాము, కండిషన్ ఉంటుంది, స్టేట్మెంట్స్ ఉంటాయి, అలాగే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎల్ఇఫ్ ఉంటాయి, మళ్ళీ ఎల్ఇఫ్ ఉంటే ఎల్ఇఫ్ తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎల్స్ పార్ట్ కూడా సేమ్ యాస్టిజ్గా ఇలా రాస్తాము. ఎక్కువ ఇక్కడ మనం చూడాల్సిందంటే ఇండెంటేషన్ అనేది పాటించాలి. ఇండెంటేషన్ పాటించకపోతే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఇండెంటేషన్ ఎట్లా అంటే, ఇప్పుడు ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్ఎల్స్ ఒక ఆర్డర్గా రాసాము, ప్రింట్ 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 అనేది ఒక ఆర్డర్గా రాసాము, చూసారా? ఇట్లా ఆర్డర్గా రాకపోతే అది ఇట్లా సీక్వెన్స్గా రాకపోతే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఇండెంటేషన్ ఎర్రర్ రాకూడదంటే మనం ఇది పాటించాలి పైథాన్లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇది ఇంకా గమనించినట్లయితే, ఇప్పుడు బి అనేది ఎంత 33 గ్రేటర్ దెన్ 200 కాదు కదా, అయితే ఫాల్స్ ఫాల్స్ అయిన తర్వాత నేను ఏక్వల్ టు ఈక్వల్ టు బి అన్నా, బి అంటే అది కూడా ఫాల్స్ కాబట్టి ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. అయితే ఇప్పుడు నేను దీన్ని కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదో చూద్దామండి. ఇది ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్కు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది చూద్దాము. ఓకే, ఇది కామెంట్ పెట్టేద్దాం. ఇది కామెంట్ పెట్టేసిన తర్వాత ఇక్కడ కామెంట్ పెట్టేద్దాం. ఇక్కడ కామెంట్ పెట్టేస్తే ఇది కామెంట్ అయిపోతుంది. కామెంట్ ఎందుకు పెడుతున్నానంటే, మొత్తం కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్స్ అనేది నెంబర్ ఆఫ్ వస్తాయి. నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు దేనిది ఇది ఇంకా అవుట్పుట్ తెలియదు కాబట్టి నేను వన్ బై వన్ అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3 అంటే ఏ ఈక్వల్ టు 33 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 33 తీసుకున్నాను, బి గ్రేటర్ దెన్ ఏ అంటే ఫాల్స్, ఏ ఈక్వల్ టు బి అంటే ట్రూ. ఓకే, ట్రూ కాబట్టి మనకి ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఎల్ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫాల్స్ కాబట్టి ఎల్ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు అవుట్పుట్ ఏం రావాలంటే ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ రావాలి, ఎందుకంటే ఏ బి రెండు ఈక్వలే. ఇప్పుడు గ్రేటర్ దెన్ లెస్ దెన్ అయితే ఇక్కడ ఏం లేదు, ఎందుకంటే సేమ్ ఉన్నాయి, ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చింటే మనకి డిఫరెంట్గా డిస్ప్లే అవుతుంది. ఏ ఈక్వల్ టు ఈక్వల్ టు బి అంటే ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అనే అవుట్పుట్ రావాలి. మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి, ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అని వచ్చింది.
ఓకే అంటే మనము కండిషన్ బేస్ చేసుకొని కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయని మనము ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఇది మనము కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ స్టేట్మెంట్ ఎట్టుకో వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టేట్మెంట్ కనిపించిన తర్వాత దాన్ని కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. ఇప్పుడు ఇంతకుముందుకి చెక్ చేసాం కదా, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నేను ఒక్కొక్కటి చూపించాను, మీకు ఎఫ్ చూపించాను, ఎల్ఎఫ్ చూపించాను ఎలా పర్ఫామ్ అవుతుందో. ఓకే దాని తర్వాత కండిషన్స్ కూడా ఎట్లా అప్లై చేసి చూపిస్తాను, ఎల్సి కూడా చూపించాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏ కోడ్ 200 తీసుకున్నాడు, బి కోడ్ 33 తీసుకున్నాము. ఇప్పుడు ఏమంటున్నా అంటే బి గ్రేటర్ దెన్ ఏ అంటున్నాం. బి గ్రేటర్ దెన్ ఏ కరెక్టా, బి అనేది 33 గ్రేటర్ దెన్ ఏనా? కాదు కాదు. కాబట్టి మనకి ఏమంటుంది, బి ఇస్ నాట్ గ్రేటర్ దెన్ ఏ అని అవుట్పుట్ రావాలి. ఓకే ఇప్పుడు మనం అవుట్పుట్ గీసినట్లయితే బి ఇస్ నాట్ గ్రేటర్ దెన్ ఏ అని వచ్చింది. ఓకే ఇవంతా అంటే ఎందుకు ఒక దాని బేస్ చేసి చెప్తున్నారు అని అనుకోకండి, ఎందుకంటే ఇది కొద్దిగా పర్ఫెక్షన్. ఈ ఇఫ్ ఎల్స్ ఎల్ఇఫ్ ఫర్తోనే ఉంటుందండి మొత్తం పైథాన్ కూడా. ఇవి బ్యాక్ బోన్స్ లా ఉంటాయి. సో ఇవి కొద్దిగా కేర్ఫుల్గా వినాలనేసి నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో కండిషన్ చూసినట్లయితే ఇక్కడ మనకి కామెంట్లో పెట్టుకున్నాం అంత ముందుకు. ఇప్పుడు ఇది ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ కామెంట్ పెట్టేసుకున్నాం. పెట్టేసుకున్న తర్వాత ఇదేంది, ఏ ఈక్వల్ టు 200 తీసుకున్నాను ఒక ద్వారా, ఏ అనేది వేరియబుల్, బి అనేది 33 తీసుకున్నాను, బి అనేది వేరియబుల్, సి ఈక్వల్ టు 500 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత యాండ్ ఇవంటే ఏంటంటే ఇవన్నీ లాజికల్ యాండ్ అని అంటారు, దాని తర్వాత లాజికల్ ఆర్ అని అంటారు, లాజికల్ నాట్ అని అంటారు కదా. అయితే నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, 200 గ్రేటర్ దెన్ బి అంటే 200 అనేది గ్రేటర్ దెన్ బియా కాదు, ఫాల్స్. కాబట్టి ఇక్కడ ఏమని చూసిపోతుంది, జీరో కదా అది, ఇది జీరో, ఫాల్స్ అంటే జీరో, ట్రూ అంటే వన్. యాండ్ యాండ్ నేను ఏమంటున్నా, సి గ్రేటర్ దెన్ ఏ సీక్రెట్ ట్రూ. అయితే ఒకటి ట్రూ ఉండే ఒకటి ఫాల్స్ ఉంటే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాకూడదు. ఓకే మనం అవుట్పుట్ చూద్దాం ఏమొస్తుందో, ఎందుకంటే రెండు స్టేట్మెంట్ కరెక్ట్ ఉంటేనే అవుట్పుట్ రావాలి. ఇక్కడ ఏమొచ్చిందంటే బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ అని వచ్చింది. ఓకే బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ అనేది వచ్చింది. ఇప్పుడు ఏ అనేది ఏంది, 200 గ్రేటర్ దెన్ బియా, బిఏ గ్రేటర్ దెన్ బి కాబట్టి ట్రూ అది, ట్రూ కాబట్టి అలా వచ్చేసింది. సి గ్రేటర్ దెన్ ఏనా, సి అనేది గ్రేటర్ దెన్ ఏనా, అవును ట్రూ కాబట్టి డిస్ప్లే. సపోజ్ నేను ఇక్కడ ఇప్పుడు రెండు ట్రూ ఉన్నందుకు ట్రూ డిస్ప్లే అయింది. సపోజ్ నేను ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెస్ దెన్ ఇస్తాను, లెస్ దెన్ ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూడండి ఇది ఫాల్స్ అవుతుంది కదా. ఏ అనేది ఎంత, 200, 200 లెస్ దెన్ బియా కాదు, ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమి ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాము. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవాలంటే ఎల్స్ రాసుకోవాలి. ఎల్స్ రాసుకొని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఎల్స్ రాస్తాను చూడండి, ఎల్స్ ఏం రాస్తానంటే ప్రింట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ అని రాస్తాను. ఇట్ ఈస్ నాట్ ట్రూ అని రాశాను. మనం అవుట్పుట్ చూద్దాం ఒకసారి. అవుట్పుట్ చూస్తే మనకి ఎల్స్ పార్ట్ అనేది తీసుకుంటుకోవాలి, ఎందుకంటే నేను అక్కడ చేంజ్ చేసాను చూడండి, ఇట్ ఈస్ నాట్ ట్రూ అని వచ్చింది. ఓకే ఎందుకు ఇట్ ఈస్ నాట్ ట్రూ అని వచ్చిందంటే ఇక్కడ ట్రూ, ఇక్కడ ట్రూ ఉంటే లాజికల్ అండ్ అనేది స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ ట్రూ ఉన్నా కూడా ఎల్సీ వస్తుంది, ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ ట్రూ ఉన్నా కూడా ఎల్సీ వస్తుంది. లాజికల్ అండ్ ఫంక్షనాలిటీ అనేది రెండు ట్రూవే ఉండాలి, అంటే 1 1 ఉండాలి, లేకపోతే 1 1 ఉండాలి, లేకపోతే 0 0 ఉండాలి, అయితే 1 1 ఉండాలి. కాబట్టి అది 1 1 లేనందుకు అది ఎగ్జిక్యూట్ కాలేదు. ఓకే ఓకే నేను ఇప్పుడు ఇది తీసేసి మళ్ళీ ఒకసారి ఇంకా ఇది పెట్టేసి ఓకే ఇప్పుడు ఇది కామెంట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది తీసేసుకొని చూద్దాం ఎట్లా ఏది డిస్ప్లే అయిందో. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ కోడ్ 200 తీసుకున్నాము, బి కోడ్ 33 తీసుకున్నాము, సి కోడ్ 500 తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఏ గ్రేటర్ దెన్ బి, 200 అనేది 33 కన్నా గ్రేటర్ అంటే ట్రూ. ఓకే ఆర్ ఏ గ్రేటర్ దెన్ సి, ఏ అనేది సి కన్నా గ్రేటర్ దెన్ ఫాల్స్. కాకపోతే లాజికల్ ఆర్లో ఏమవుతుందంటే ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అన్నా, ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఉన్నా కూడా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే యాండ్లో అయితే రెండు ట్రూవే ఉండాలి. ఓకే ఎట్లీస్ట్ వన్ ఆఫ్ ద కండిషన్స్ ఆర్ ఇస్ ట్రూ అని రాసింది ఇక్కడ. అందుకోసము ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాము. అవుట్పుట్ చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది ఎలానో. ఓకే అవుట్పుట్ చూస్తే మనకి ఎట్లీస్ట్ వన్ కండిషన్ ఇస్ ట్రూ అని వస్తుంది చూడండి, ఎట్లీస్ట్ వన్ ఆఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ అని వచ్చింది. ఓకే మనము లాజికల్ యాండ్కు దాని తర్వాత ఆర్కి డిఫరెన్స్ ఏంటంటే లాజికల్ యాండ్కు రెండు వాల్యూస్ అనేది ట్రూ ఉండాలి ఎప్పుడైనా సరే, అట్లయితేనే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ అంటే కండిషన్ డిస్ప్లే అవుతాయి. సపోజ్ ఒకటి తప్పు ఒకటి ఉంటే ఏంటంటే అది ఆర్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ చూద్దామండి ఏందో. ఇక్కడ ఇది తీసేసి ఇవి నేను ట్రిపుల్ కొటేషన్ కామెంట్స్ లాగా వాడుతున్నానండి కామెంట్స్వి. ఇక్కడ పాస్ అంటే ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు ఇప్పుడు బి ఈక్వల్ టు 200 తీసుకున్నాను, ఇఫ్ బి గ్రేటర్ దెన్ ఏ, మనం అసలు గ్రేటర్ దెన్ అసలు ఏనే డిక్లేర్ చేసుకోలేదు కదా, పాస్ అని ఇచ్చేసాను. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాము.
ఇక్కడ ఏమొచ్చిందంటే మనకి ఏ ఇస్ నాట్ డిఫైన్డ్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏ అనేది డిఫైన్ చేసుకొని చూద్దాము. డిఫైన్ చేసుకొని ఎలా తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ ఏ ఇక్కడ మనం బీ గ్రేటర్ దెన్ ఏ అన్నాం కాబట్టి ఇక్కడ ఏ 500 తీసుకుందాం. ఏ 500 తీసుకున్నప్పుడు స్టేట్మెంట్ అనేది ఫాల్స్ కావాలి కదా. ఇప్పుడు బి అనేది 200, బీ గ్రేటర్ దెన్ ఏనా, కాదు ఫాల్స్, ఎందుకంటే నేను 500 తీసుకున్నాను. పాస్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీరు చూడండి ఒకసారి. పాస్ అంటే ఏమందంటే పాస్ చేసేస్తుంది, అంటే ఎర్రర్ అక్కడ కాకుండా ఎర్రర్ అవాయిడ్ చేస్తుంది. ఎర్రర్ మెయిన్ పాస్కి వాడు యూజ్ చేసుకొని మనం ఎర్రర్ అనేది అవాయిడ్ చేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ పాస్ తీసేస్తే అది ఎర్రర్ రావాలి. ఎందుకు ఎర్రర్ వచ్చేసి మనకి ఎల్స్ కండిషన్స్ ప్రింట్ కావాలి. సో పాస్ కండిషన్ పెట్టినందుకు మనం అక్కడ పాస్ అనేది పెట్టినందుకు ఏమవుతుందంటే ఎర్రర్ అనేది ఇగ్నోర్ చేసేస్తుంది. ఇదండి ఇఫ్ కండిషన్స్. దాని తర్వాత ఎల్ఇఫ్ కండిషన్స్, ఎల్స్ కండిషన్స్. ఇప్పుడు ఇది పైథాన్లోని మెయిన్ బ్యాక్ బోన్ అంటే కండిషన్స్, దాని తర్వాత లూప్స్ అండి. ఇవి పర్ఫెక్ట్గా ఉంటే మనం కోడింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టుపుల్స్. టుపుల్స్ ఇన్ పైథాన్. టుపుల్స్ ఇన్ పైథాన్ అనేది, టుపుల్స్ అనేది ఒక డేటా టైపు. సో ఈరోజు మనము దాని డెఫినేషన్, దాని మెథడ్స్, దాని ఫంక్షనాలిటీస్ అంతా చూద్దాము. అయితే టుపుల్ అంటే ఏం లేదండి. టుపుల్ అంటే సీక్వెన్స్గా మనము కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాము. అలాగే టుపుల్ ఇమ్యూటబుల్ అంటే మన వాల్యూస్ చేంజ్, ఎలిమెంట్స్ అనేటివి చేంజ్ కావు. మనం ఇంతకుముందు లిస్ట్లో చూసినట్లయితే లిస్ట్లో డిక్షనరీస్లో అయితే అవి మ్యూటబుల్ ఎలిమెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి. అలాగే ఇక్కడ టుపుల్లో మనము స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాము. స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి మనం టుపుల్ని మనం డిక్లేర్ చేసుకొని మనము యూజ్ చేసేసుకుంటాము. దాని తర్వాత టుపుల్ ఒక మెథడ్స్ ఏంటంటే ఇక్కడ సిఎంపి అంటే కంపేర్ అవుతుంది. అలాగే ఎల్ఈఎన్ అంటే లెంత్ ఫంక్షను, మ్యాక్స్ అంటే మ్యాక్సిమం ఫంక్షను, మిన్ అంటే మినిమం ఫంక్షను, సమ్ అంటే సమ్స్ చేస్తుంది, షార్టెడ్ ఫంక్షను, టపుల్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు వేరే ఉన్న డేటా అంటే వేరే డేటా టైప్స్ ఉంటాయి కదా డేటా, అంటే సపోజు లిస్ట్, తర్వాత ఇంకా డిక్షనరీ, అలా అవన్నీ టపుల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని టపుల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కోడింగ్కి వెళ్ళినట్లయితే టపుల్స్ ఎలా డిఫైన్ చేసుకుంటూ చూద్దాము. ఫస్ట్ క్రియేటింగ్ ఎంప్టీ టపుల్ ఎలా చేస్తామంటే టపుల్ వన్ ఇది ఒక వేరియబుల్, ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు. వేరియబుల్ ఈక్వల్ టు ఇక్కడ టపుల్ అంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నాను. స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నప్పుడు అక్కడ ఏమైందంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఇక్కడ మనము ఇనిషియల్ ఎంప్టీ టపుల్ అని ప్రింట్ స్టేట్మెంట్ రాసుకొని దీనికి ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూసుకుందాము. ఇది టపులు. ఒకవేళ మీకు ఈ టపులో కావాలని తెలవాలంటే ఏం చేయాలంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని టపులో కావాలి సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎస్ ఈక్వల్ టు టైప్ ఆఫ్ టపుల్ వన్ అని ఇస్తాను. టపుల్ వన్ అని ఇస్తే ఏమవుతుందంటే అది టపులో కాదో చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రింట్ ఎస్ తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత మనం దాని అవుట్పుట్ చూసినట్లయితే మనకి అది టపులో కాదో మనకి చెప్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లాస్ టపుల్ అని చెప్పింది. సో ఇటు అంటే సో అది టపుల్ అని మనం తెలుసుకోవచ్చు. ఓకే, మనం టపుల్ ఎట్లా డిఫైన్ చేసి ఎలా క్రియేట్ చేస్తామంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్తో తీసుకొని డిఫైన్ చేసేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటో టపుల్తో చూద్దాం. ఇప్పుడు దీన్ని కామెంట్లో పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటో చూద్దాం. ఇప్పుడు క్రియేటింగ్ ఏ టపుల్ విత్ యూజ్ ఆఫ్ స్ట్రింగ్. స్ట్రింగ్ యూజ్ చేసుకుని టపుల్స్ ఎలా క్రియేట్ చేస్తామో ఈరోజు మనం చూద్దాము. ఇక్కడ ఏమైందంటే టపుల్ వన్ ఈక్వల్ టు నేను తీసుకున్నానంటే టపుల్లోకి ఎలిమెంట్స్ కిరణ్ అని పాస్ చేశాను, స్ట్రింగ్స్ పైథాన్ అని పాస్ చేశాను. ఇప్పుడు దీని అవుట్పుట్ మనం ప్రింట్ చేసుకుంటే కిరణ్ పైథాన్ అని రావాలి. ఎందుకంటే ఇప్పుడు టపుల్స్లో మనం ఏం పంపించామంటే స్ట్రింగ్స్ పంపించాం. సో ఇప్పుడు మనకి స్ట్రింగ్స్ అనేది డిస్ప్లే అయినాయి. ఇక్కడ చూడండి కిరణ్ పైథాన్. ఓకే, ఇప్పుడు దీన్ని క్లియర్ స్క్రీన్ చేసుకొని మనం క్రియేట్ ఎలా చేసుకోవాలి, అలాగే స్ట్రింగ్స్ ఎలా యూజ్ చేసేసుకోవాలో చూసాము. అలాగే నెక్స్ట్ ఇది కూడా చూసేద్దామండి. దీన్ని కామెంట్లో పెట్టేసుకుందాం. కామెంట్లో పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇది చూసేసుకుందాం. ఓకే, ఇప్పుడు క్రియేటింగ్ ఏ టపుల్ విత్ యూజింగ్ లిస్ట్. లిస్ట్తో నా టపుల్ ఎట్లా క్రియేట్ చేస్తామని చెప్తాను. నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, టపుల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని లిస్టును టపుల్ కన్వర్ట్ చేసుకోవచ్చు, డిక్షనరీని టపుల్ కన్వర్ట్ చేసుకోవచ్చు, సెట్ని టపుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చూపించాను కదా. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే లిస్ట్ వన్ ఈక్వల్ టు లిస్ట్ తీసుకున్నాం. లిస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా లిస్ట్ తీసుకున్నాం కదా.
ఈ లిస్ట్ని మనం టపుల్ ఫంక్షన్లోకి పాస్ చేస్తే అది టపుల్గా కన్వర్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేసి చూస్తే ఇది లిస్ట్ కదా, 1, 2, 3, 1, 2, 4, 5, 6 కదా, అది టపుల్లో కన్వర్ట్ అవుతుంది. మీకు అవుట్పుట్లో చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు నేను చూస్తాను. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, టపుల్లో కన్వర్ట్ అయింది, మనకి టపుల్లో కన్వర్ట్ అయింది 1, 2, 4, 5, 6 అనేసి. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు మనం ఏం చేసామంటే క్రియేటింగ్ టపుల్ ఎలా చూసాము, అలాగే స్ట్రింగ్తో టపుల్ ఎట్లా క్రియేట్ చేస్తామో చూసాము. దాని తర్వాత లిస్ట్తో లిస్ట్ను టపుల్కి ఎట్లా కన్వర్ట్ కావాలో చూసాము. ఓకే, దీన్ని కూడా మనము కామెంట్లో పెట్టేసుకుందాం. కామెంట్లో పెట్టేసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసుకుందాం. ఇక్కడ ఏం తీసుకున్నామంటే క్రియేటింగ్ ద టపుల్ విత్ ద యూజ్ ఆఫ్ బిల్టిన్ ఫంక్షన్. బిల్డింగ్ ఫంక్షన్ నేను చూసుకొని ఎట్లా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా క్రియేట్ చేసాము, ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఓన్లీ సింపుల్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసేసుకొని మనము టపుల్ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ టపుల్ ఎలా క్రియేట్ చేసామంటే టపుల్ ఫంక్షన్ బిల్డింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని టపుల్ క్రియేట్ చేసాము. ఇప్పుడు పైథాన్ లైఫ్ అనేది నేను టపుల్ ఫంక్షన్లకు పాస్ చేసినా కాబట్టి పైథాన్ లైఫ్ అనేది ఒక టపుల్ ఎలిమెంట్ అవుతుంది. టపుల్ ఏదవుతుంది, టపుల్ వన్ అనేది టపుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని డిస్ప్లే చేసి చూపిస్తాను మీకు. అవుట్పుట్ ఏమొస్తుంది అంటే పైథాన్ లైఫ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి పైథాన్ ఎట్లా వచ్చిందో, ఒక్కొక్క అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క దాకా కన్వర్ట్ అయిపోయింది టపుల్స్లో ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటంటే దీనిలో నేను దీన్ని కామెంట్లో పెట్టేసుకొని అది చెప్పేస్తాను. ఓకే, ఇక్కడ ఏంటంటే రిపిటేషన్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ రాశాను. క్రియేటింగ్ ఎ టపుల్ విత్ రిపిటేషన్. రిపిటేషన్తో ఎట్లా క్రియేట్ చేసామంటే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ కిరణాన్ని తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఇంటూ 3 అన్న, అంటే 3 టైమ్స్ రిపీట్ కావాలని నేను ఇచ్చాను. మీకు అవుట్పుట్ చూస్తే అది ఎలా రిపీట్ అవుతుందో అర్థమవుతుంది. చూడండి, ఇక ఎలా రిపీట్ అయిందంటే కిరణ్ అనే టపుల్. అంటే మనము మోర్ దెన్ 1 టైం ఏదైనా నేమ్ రాయాలంటే ఇలా ఇంటూ 3 అని ఇంటూ 4 అని చెప్పేసి ఇచ్చేస్తే మనకి లైన్స్, అంటే కోడ్ రాసే లైన్స్ సేవ్ అవుతుంది. అలాగే మనకి ఈజీగా ఉంటుంది, కోడ్ కూడా చూడడానికి లెస్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఎఫెక్ట్గా. అందుకే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు, ఇలా ఇంటూ 3 అనేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంతవరకు ఏం చేసామంటే క్రియేటింగ్ టపుల్ ఎలా అయినా చూసాము, అలాగే స్ట్రింగ్స్తో ఎట్లా టపుల్ క్రియేట్ చేయాలో చూసాము, అలాగే లిస్ట్ని ఎట్లా కన్వర్ట్ చేయాలో చూసాము, టపుల్ ఒక ఫంక్షన్ చూసాము, ఇక్కడ టపుల్ రిపిటేషన్ చూసాము. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటో చూద్దాం. ఇది మనము కామెంట్లో పెట్టేసుకొని అది చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇవంతా ఏంటంటే కామెంట్స్ అండి. ఇవి నేను కామెంట్స్ పెట్టేసి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుందంటే, మనకి డేటా అన్ని అవుట్పుట్స్ వచ్చేస్తే మనకి ఏది అవుట్పుట్ ఏదో అర్థం కాదు. కాబట్టి నేను ఒక కాన్సెప్ట్ ఒక్కొక్కటానికి అవుట్పుట్ చెప్తున్నాను. మనకి ఈ నుంచి మనకు అవసరం లేదు, అది వేరే టాపిక్. అందుకే ఇక్కడ నేను కామెంట్లో పెట్టేశాను. ఇది అయిపోయింది మనం వీడికి. ఇప్పుడు వీడికి చూసేసుకుందాం, అంటే ఈ పాడ్కాస్ట్కి చూద్దాం కాబట్టి ఇది. ఓకే, ఇప్పుడు మనం కన్కాటినేషన్ చేద్దాం. కన్కాటినేషన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చిండ్రు కాబట్టి రెండు ప్లస్ అయిపోతే ఇప్పుడు ఏమంటారు అంటే జీరో. ఇప్పుడు మనము స్ట్రింగ్ని మరియు ఇంటిజర్ని అయితే కన్కాట్ చేయలేము. మనం ఎలా చేస్తాం చేయడం కాదు. కన్కాటిన్ అంటే ఏమవుతుందంటే ఓన్లీ మిక్స్ అవుతుంది అంతే. ఇప్పుడు మీకు అవుట్పుట్ ఎలా, ఇప్పుడు ఏం ఒక టపుల్ 1 కోల్డ్ ఏం తీసుకున్నామంటే స్క్వేర్ బ్రాకెట్స్లో 0, 1, 2, 3 అని తీసుకున్నాం. అంటే టపుల్ 2 అని తీసుకున్నాం అంటే కిరణ్ బైథాన్ లైఫ్ అని తీసుకున్నాం. ఈ రెండును మనం కన్కాటినేట్ చేస్తే మనకు ఫస్ట్ ఇప్పుడు ఒకసారి డిస్ప్లే చేసుకుందాం. టపుల్ 1 ఏముందో, టపుల్ 2 అని ఏముందో డిస్ప్లే చేసుకుందాం. టపుల్ 3 ఏం రావాలంటే టపుల్ 1 ప్లస్ టపుల్ 2 రావాలి. అవుట్పుట్ చూస్తే మనకి ఏమొస్తుందో తెలుస్తుంది. ఒకసారి చూద్దాం మనము. ఓకే, ఇప్పుడు మనం అవుట్పుట్ చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, టపుల్ 1 ఇది తీసుకున్నాం, టపుల్ 2 ఇది తీసుకున్నాం. టపుల్ 3 ఏంటంటే టపుల్ 1 ప్లస్ టపుల్ 2 కాబట్టి కన్కాటినేట్ ఏమైంది, ఓన్లీ క్లబ్ అయింది అంతే. కన్కాటినేట్ అయింది అంతే, ఓన్లీ దాని తర్వాత కన్కాటినేట్ మాత్రమే అవుతుంది. కన్కాటినేట్ అంటే అడిషన్ మాత్రం అస్సలు కాదు, ఓన్లీ క్లబ్ అవుతుంది అంతే. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా కామెంట్లో పెట్టేసుకొని వేరే చూసిద్దాం.
కామెంట్లో పెట్టేసుకున్నాను, అది కామెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఇది కూడా కామెంట్లో పెట్టేసుకుందాం. ఇది ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్లైసింగ్ టపుల్స్ అండి. స్లైడింగ్ టపుల్స్ అంటే ఏం లేదు, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఏంటో అది. ఇది ఒకసారి ఇది తీసేసి ఇది తీసేసి మనం టపుల్స్ ఏంటో చూద్దాము. ఓకే, స్లైసింగ్ టపుల్ అంటే ఇప్పుడు స్లైసింగ్ అంటే ఏం లేదండి, మనం పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేయడం. మనకి జనరల్ మీనింగ్ ఎల్ఐఎంలో చూస్తే స్లైసింగ్ అంటే ఏంటి, స్లైస్ అంటే పార్ట్స్గా డివైడ్ చేసుకోవడం లేకపోతే సపరేట్ చేయడం కదా. అయితే ఇప్పుడు మనము టపుల్స్ యూజ్ చేసుకొని ఎట్లా స్లైడ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను అంటే టపుల్ వన్ ఈక్వల్ టు టపుల్ పైథాన్ లైఫ్ అని టపుల్ పైథాన్ లైఫ్ అనే టపుల్ ఎలిమెంట్ లాగా మనం కన్వర్ట్ చేసుకున్నాం టపుల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని. తర్వాత రిమూవింగ్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి అంటే మనం ఏమంటామంటే ఫస్ట్ ఇక్కడ మనకి టపుల్లోకి ఎట్లా పంపించినాము, ఇక్కడ వన్ కోలన్ పంపించిన, వన్ కోలన్ పంపిస్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోయి మనకి మిగతా అంతా కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు రివర్సింగ్ ద టపుల్ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ టూ కోలన్స్ ఇలా తీసేసుకొని మైనస్ వన్ అని ఇస్తే స్లైసింగ్ జరుగుతుంది. మైనస్ వన్ అంటే లాస్ట్ నుంచి రివర్సింగ్ వచ్చేస్తుంది. అలాగే ప్రింటింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ రేంజ్, ఏ రేంజ్ నుంచి మనం డిస్ప్లే చేసుకోవాలి. సపోజ్ నేను 4:9 ఇచ్చాను కాబట్టి 4 ఇండెక్స్ నుంచి 9 ఇండెక్స్ మధ్యలో మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు దీన్ని స్లైసింగ్ అంటారు, స్లైసింగ్ అంటారు. ఇంకోటి ఇక్కడ ఏంటంటే డెలీట్ టపుల్ వన్ అంటే టపుల్ వన్ని తీసుకున్నాము, టపుల్ వన్ని తీసుకున్న తర్వాత డిలీట్ టపుల్ అంటే టపుల్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇది నేను నెక్స్ట్ మీకు తర్వాత చూపిస్తాను ఇది లాస్ట్కి, ఎందుకంటే పైన ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది చూపిస్తాను మీకు. ఇది కామెంట్లో పెట్టేసుకున్నా అంతవరకు. ఇక్కడ నేనేమేమి తీసుకున్నానంటే పైథాన్ లైఫ్ అనే టపుల్ కన్వర్ట్ చేసుకొని టపుల్ వన్లోకి ఏమైంది, పైథాన్ లైఫ్ అనే టపుల్ క్రియేట్ అయిపోయింది. ఒక ఎలిమెంట్ క్రియేట్ అయిన తర్వాత ప్రింట్ ఏం చేశానంటే ఇప్పుడు స్లైసింగ్ ఎలా చేస్తున్నామంటే ఇక్కడ పైథాన్ లైఫ్ అని ఉంది కదా, పైథాన్ లైఫ్ అని ఉన్నాక వన్ కోలన్ ఇస్తే రిమూవల్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే పి అనేది పోయి పైథాన్ లైఫ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ రివర్సింగ్ ద ఎలిమెంట్ అంటే ఇక్కడ ఏం చేసుకున్నామంటే టపుల్ వన్కి ఏం పని చేస్తున్నామంటే 2 కోలన్స్ తీసేసుకొని మైనస్ వన్ తీసేసుకుంటే లాస్ట్ నుంచి రివర్స్ నుంచి వస్తుంది మనకి, మీకు అవుట్పుట్ చూపిస్తాను. నెక్స్ట్ 4:9 ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే 4 ఇండెక్స్ నుంచి 9 ఇండెక్స్ వరకు మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతాయి. మీకు ఇప్పుడు అవుట్పుట్ చూస్తే అది క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, రిమూవల్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అన్నప్పుడు పి అనేది ఎలిమెంట్ అయిపోయింది పైథాన్ కాబట్టి పి అనేది ఎలిమినేట్ అయిపోయింది. అలాగే టపుల్ అనేది మనం రివర్స్ అంటే డబుల్ కోలన్ తీసేసుకొని మైనస్ వన్ తీసుకుంటే ఏమవుతుందంటే రివర్స్గా డిస్ప్లే అయింది. మైనస్ వన్ అంటే ఇండెక్స్ ఎప్పుడైనా సరే లాస్ట్ నుంచి వస్తుంది కాబట్టి లాస్ట్ నుంచి డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఇక్కడ ప్రింటింగ్ ఎలిమెంట్స్ బిట్వీన్ రేంజ్ 4 అండ్ 9 అంటే 4 ఇండెక్స్ నుంచి 9 ఇండెక్స్ మధ్యలో ఏవే పట్టొస్తున్నాయి అంటే ONLIF అనే మాత్రమే ఉన్నాయి, అది డిస్ప్లే అయ్యింది. ఇదేమో స్లైసింగ్ టపుల్స్లో స్లైసింగ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ దాన్ని కామన్లో పెట్టేసుకున్నాం కదా, దీన్ని కామన్లో పెట్టేసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, దీన్ని కూడా కామన్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే టపుల్ వన్ అనేది టపుల్ 0 1, ఇప్పుడు ఇది ఏంది వన్ ఎలిమెంట్, 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి టపుల్లో. టపుల్ ఎలా క్రియేట్ చేసుకుంటామంటే స్క్వేర్ బ్రాకెట్స్తో డెల్ టపుల్ వన్ అని ఇచ్చేస్తే టపుల్ అనేది డెలిట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రింట్ డెల్ టపుల్ వన్ అంటే మనకి ఏం రావాలి, మనకి ఇప్పుడు మనం డిలీట్ చేస్తాం కాబట్టి ఎంటీ రావాలి. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందంటే నేమ్ టపుల్ వన్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. టపుల్ వన్ అనేది డిఫైన్ చేయలేని అంటున్నాడు. అయితే ఎందుకు అంటున్నాడు అంటే మనం ఇది డిలీట్ చేసేసాం కాబట్టి టపుల్ వన్ ఇస్ నాట్ డిఫైన్డ్. అదే మనము ఈ ప్రింట్ స్టేట్మెంట్ పైన డిస్ప్లే చేసుకుంటే, ఈ ప్రింట్ స్టేట్మెంట్ని ఇక్కడ తీసేసి ఇక్కడ డిస్ప్లే చేసుకుంటే మనకు వచ్చేస్తుంది, ఎందుకంటే డిలీట్ కాలేదు కాబట్టి అది వచ్చేసిన తర్వాత డిలీట్ అవుతుంది. చూడండి మీకు ఇప్పుడు అవుట్పుట్ చూస్తాను. ఇప్పుడు చూడండి, ఇంతకుముందుకు ఏమైందంటే మనము డిలీట్ చేసి మనం దాన్ని ప్రింట్ చేసుకున్నాం కాబట్టి అలా అయింది. డిలీట్ అయితే ఇప్పుడు టపుల్ డెల్టా టపుల్ వన్ అని ఇస్తే మనకి వేరియబుల్తో సహా మొత్తం డిలీట్ అయిపోతుంది టపుల్, ఎందుకంటే టపుల్ వేరియబుల్ కదా, అది అంత డిలీట్ అయిపోతుంది. ఇదండి ఈరోజు పైథాన్లోని టపుల్స్. టపుల్స్ లేదు మనం ఏం చూసినామంటే దాని ఒక డెఫినేషను, మెథడ్స్, తర్వాత దాని యూసేజ్, దాని స్లైసింగ్, క్రియేషన్స్, టపుల్ ఫంక్షన్స్ అవన్నీ. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కన్నా ఫస్ట్ టైం కన్నా ఈ ఛానల్కి విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే డిక్షనరీ. డిక్షనరీ అంటే డేటా టైప్.
మనకి పైథాన్లో డిక్షనరీ ఒక డేటా టైపు. అయితే ఈరోజు మనము డిక్షనరీ ఒక డెఫినేషన్, దాని మెథడ్స్, డిక్షనరీ ఒక ఫంక్షనాలిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్షనరీ డిక్షనరీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎలిమెంట్స్ అన్ని అన్అడర్డ్గా ఉంటాయి, అలాగే డిక్షనరీ అనేది మ్యూటబుల్, అంటే ఎలిమెంట్స్ అనేది చేంజ్ అవుతాయి, చేంజ్ చేసుకోవచ్చు మనం, అంటే అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. డిక్షనరీ సిమ్లో మనం చేంజెస్ జరపచ్చు కాబట్టి దాన్ని చేంజబుల్ అంటారు, అలాగే మ్యూటబుల్ కూడా అంటారు. అదండి ఇండెక్స్డ్, ఇండెక్స్ కూడా ఉంటాయి దీనికి, 0 to something మనం అంటే ఎంత రాస్తే అంతవరకు కూడా మనకి ఇండెక్స్ కూడా దాన్ని ఇచ్చుకోవచ్చు. అలాగే పైథాన్ ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇలా కర్లీ బ్రేసెస్తో మనం డిఫైన్ చేస్తాం పైథాన్లో డిక్షనరీస్. అలాగే మనకి డిక్షనరీలో కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి, కీస్ మనం కీస్తోనే వాల్యూస్ని యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనము మెథడ్స్, మెథడ్స్కి వెళ్ళిన తర్వాత మెథడ్స్లో కాపీ ఉంటుంది, క్లియర్ ఉంటుంది, పాప్ ఉంటుంది, అప్డేట్ ఉంటుంది. అలాగే మనకి ఈ మెథడ్స్ ఇంకా ఏమేమి ఉంటాయంటే, కీస్ ఉంటుంది, ఐటమ్స్ ఉంటాయి, ఇవన్నీ మెథడ్స్ మనకి డిక్షనరీ యొక్క మెథడ్స్. ఇప్పుడు మనము డిక్షనరీ, డిక్షనరీ డెఫినేషన్ అండ్ మెథడ్స్ చూసాం కదా, ఇవంతా మనం కోడింగ్ పార్ట్లోకి వెళ్ళేసి ఒక్కొక్కటి చెక్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్రియేటింగ్ అన్ ఎంప్టీ డిక్షనరీ. క్రియేటింగ్ అన్ ఎంప్టీ డిక్షనరీ అంటే మనకి ఇంతకుముందు చెప్పినట్లే నేను ఏం చేశానంటే, డిక్షనరీ మనం క్రియేట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ మనకి ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ అనేది ఉండాలి. కర్లీ బ్రాకెట్స్ నేను ఇక్కడ ఒక వేరియబుల్కి తీసుకున్నాను, వేరియబుల్ అంటే నేను వేరియబుల్కి ఇది అసైన్ చేశాను కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఏమంటే డిక్షనరీ అనేది ఎంప్టీ డిక్షనరీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకి అవుట్పుట్ చూసినట్లయితే, నేను ఇప్పుడు అవుట్పుట్ చూస్తాను చూడండి, ఇప్పుడు ఇది క్లియర్ స్క్రీన్ చేసుకొని మనము ఫస్ట్ నుంచి చూసుకుందాం. ఓకే ఓకే, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ అనే ఎంప్టీ డిక్షనరీ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది మనం ఎలా డిఫైన్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు కర్లీ బ్రాకెట్స్తోన మనం ఒక డిక్షనరీ అనేది ఇలా డిఫైన్ చేసుకోవాలి. ఇంకో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, డిక్షనరీ ఇప్పుడు మనము మీకు డౌట్ వస్తుంది, నువ్వు డిక్షనరీ అనే ఎలా చెప్తున్నావు అనేసి డౌట్ వస్తుంది కదా, నేను ఇప్పుడు దీన్ని చూపిస్తాను చూడు. డిక్షనరీ అంటే ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు నేను ఏం చేస్తాను అంటే టైప్ ఫంక్షన్ వచ్చేస్తాను. టైప్ ఫంక్షన్లో ఏముంటుందంటే, దాని ఒక అదొక డేటా టైప్, ఒక దాని ఒక డేటా టైప్ చెప్తుంది అది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ టైపు స్క్రీన్ టైప్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. చెక్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏ ప్రింట్ చేసి ఎస్ ప్రింట్ చేసుకుంటే నేను ఇక్కడ నాకు అవుట్పుట్ ఏం రావాలంటే డిక్ట్ అని రావాలి, ఎందుకంటే డిక్షనరీ కాబట్టి డిక్ట్ అని రావాలి. ఇంకా అవుట్పుట్ చూపిస్తాను నేను, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను అవుట్పుట్ చూపిస్తే, ఇప్పుడు అవుట్పుట్ చూపిస్తే మీకు ఏమొచ్చింది, డిక్ట్ అని వచ్చింది చూడండి. అంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకుని అది ఏ డేటా టైప్, అది ఏ డేటా టైప్ మనం చెక్ చేసుకోవచ్చు. మనం ప్రీవియస్ క్లాసెస్లో నేను దీని గురించి చెప్పాను. ఓకే, నెక్స్ట్ దీనిలోకి వెళ్ళేసేసి ఇప్పుడు మనం ఇది ఇప్పుడు మనకేం తెలిసిందంటే, క్రియేటింగ్ అండ్ ఎంప్టీ డిక్షనరీ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలిసింది, కర్లీ బ్రాకెట్స్తో క్రియేట్ చేసుకోవాలనేసి. నెక్స్ట్ ఇది కామన్లో పెట్టేసుకొని మనం నెక్స్ట్ టాపిక్ ఏంటో తెలిపోదాము. నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఏముందంటే, క్రియేటింగ్ డిక్షనరీ విత్ డిక్ట్ ఫంక్షన్తో మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ డిక్ట్ ఫంక్షన్తో ఎలా క్రియేట్ చేసుకుంటాం అంటే, ఇప్పుడు మనము ఒక డిక్ట్ అనే ఫంక్షన్ తీసుకుని డిక్ట్ ఫంక్షన్లోకి మనం ఆర్గ్యుమెంట్స్గా లిస్ట్ పాస్ చేసినా, టపుల్ పాస్ చేసినా, సెట్ పాస్ చేసినా, ఏది పాస్ అయినా కూడా డిక్షనరీగా కన్వర్ట్ అవుతుంది అంతే. అంటే సపోజ్ ఇక్కడ డిక్ట్ ఫంక్షన్తో మనము డిక్టరీ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఇంతకుముందు నేను చూసినట్లు కర్లీ బ్రేసెస్తో డిక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్ప్లే చేసుకుంటే యాస్ ఇస్గా డిక్టర్ డిస్ప్లే అవుతుంది. సో ఇది నేను మీకేం చూపిస్తలేను, ఎందుకంటే యాస్ ఇస్గా అలానే చూపించేస్తుంది. మీకు అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇక్కడ వన్ అనేది కీ, తర్వాత ఇది కిరణ్ అనేది వాల్యూ. అయితే ఇక్కడ ఏ డేటా టైప్ అయినా రావచ్చు, అంటే సపోజ్ ఇక్కడ ఇంట్ అని రాసుకోవచ్చు, ఫ్లోట్ అని రాసుకోవచ్చు, స్ట్రింగ్ అని రాసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది 1 2 3 4 5 6 అంటే 6 ఎలిమెంట్స్ ఉన్నట్లు కాదు. ఇప్పుడు డిక్షనరీలో ఏమవుతుందంటే, కీను వాల్యూను ఒకటే ఎలిమెంట్గా ట్రీట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ కీని, ఇక్కడ కోలను, దాని తర్వాత కిరణ్ అనేది కదా, ఈ కామా సపరేషన్ అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఎలిమెంటు, తర్వాత ఇదంతా ఒక ఎలిమెంటు, దాని తర్వాత ఇదంతా ఒక ఎలిమెంటు. ఈ డిక్షనరీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ కూడా కీ ఉంటుంది మరియు వాల్యూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే కోలన్తో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో టాపిక్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను ఇంకో టాపిక్ ఏమి ఇచ్చానంటే, ఇక్కడ పేర్స్ అంటే మనము నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, డిక్ట్ ఉపయోగించుకొని మనము డిక్ట్ ఫంక్షన్ ఉపయోగించుకొని మనం డిక్షనరీకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాము. ఇక్కడ నేను ఏం చేశానంటే లిస్టును మరియు తర్వాత టపుల్ని, లిస్ట్ లోపల టపుల్ ఇచ్చాము, దీనంతా కూడా మన డిక్ట్గా కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు అవుట్పుట్ చూస్తే ఎలా వస్తుందో మీకు అవుట్పుట్ చూసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను అవుట్పుట్ క్లిక్ చేసేసాను, మనకేమొచ్చిందంటే ఇప్పుడు కీ 1 అనేది కీ కదా, ఇది వాల్యూ. ఇప్పుడు ఇది కీ, ఇది వాల్యూ కదా. ఇప్పుడు మనకి కోడ్లోకి వెళ్ళి చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తాను మీకు. ఇక్కడ నేను ఎలా పంపించాను, లిస్ట్ లోపల టపుల్ ఉంది, టపుల్ను కామతో ఇంకో టపుల్ తీసుకొని లిస్ట్ను మనం ఒక డిక్ట్గా పంపించాము. అంటే డిక్ట్ ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకుంటే అది అవుట్పుట్ ఎలా క్రియేట్ అయిందంటే యాక్సిస్గా డిక్షనరీగా క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ చూడండి,
మనము అక్కడ ఏం చేసామంటే లిస్ట్ లోపల టపుల్ పంపించి టోటల్ లిస్ట్ని మనము డిక్షనరీగా కన్వర్ట్ చేస్తే మనకు సింపుల్గా డిక్షనరీ కన్వర్ట్ అయిపోయింది. ఓకే, అంటే మనం డిక్టివ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం డిక్టివ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని డిక్షనరీ క్రియేట్ చేసుకోగలుగుతాం. అలాగే ఇది మనం కామెంట్లో పెట్టేసుకొని ఇంకో టాపిక్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ యాడింగ్ ఎలిమెంట్స్ టు డిక్ట్ అని ఉంది. ఇప్పుడు నేను సపోజ్ ఏం చేస్తానంటే ఇక్కడ అంటే పైన ఒకసారి డిస్ప్లే చేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను డిక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. చూడండి ఇలా క్రియేట్ చేశాను. డిక్ట్ క్యాపిటల్ ఉంది కాబట్టి మనం క్యాపిటల్ తీసుకుందాం. డిక్ట్ కర్లీ బ్రాకెట్స్ అని ఇప్పుడు డిఫైన్ అయిపోయింది. డిఫైన్ అయిపోయిన తర్వాత నేనేం చేసి ఇప్పుడు డిఫైన్ అయిపోయింది కదా, ఎంప్టీ డిక్షనరీ కదా. ఇప్పుడు ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ జీరో దగ్గర నేనేం చెప్తున్నానంటే జీరో దగ్గర పైథాన్ బొమ్మ అని చెప్తున్నాను, టూ దగ్గర లైఫ్ బొమ్మ అని చెప్తున్నాను, త్రీ దగ్గర వన్ బొమ్మ అని చెప్తున్నాను. దాని తర్వాత డిక్ట్ని ప్రింట్ చేసుకోమని చెప్తున్నాను. ఇది ఒక ఎంప్టీ డిక్షనరీ. ఎంప్టీ డిక్షనరీకి యాడింగ్ ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేస్తామంటే ఇప్పుడు మనము జీరో ప్లేస్ దగ్గర అంటే జీరో ప్లేస్ దగ్గర పైథాన్ అని పోయి స్టోర్ కామని చెప్పాము. అలాగే టూ ప్లేస్ దగ్గర లైఫ్ అని పోమని చెప్పాము, త్రీ ప్లేస్ దగ్గర వన్ అని పోమని చెప్పాము. దీని ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో. అవుట్పుట్ చూసి మనము దాన్ని ఎక్కువ చూడండి. మీరు జీరో ప్లేస్ దగ్గర ఏమొచ్చింది పైథాన్ అని వచ్చింది, టూ ప్లేస్ దగ్గర ఎలా వచ్చింది లైఫ్ అని వచ్చింది, త్రీ ప్లేస్ దగ్గర వన్ వచ్చింది. ఇక్కడ జీరో టూ త్రీ అనేది ఏంటంటే కీస్ ద్వారా మనము వాల్యూస్ని పాస్ చేసాము. ఇక్కడ చూడండి మీరు, ఇవి కీస్ ద్వారా మనం వాల్యూని పాస్ చేసాం, కీస్ ద్వారా వాల్యూస్ పాస్ చేసాం. డిక్షనరీ అంటే ఏం చెప్పాను మీకు, కీస్ అండ్ వాల్యూస్ అంటే ఒక ఎలిమెంట్గా క్రియేట్ అవుతుందని చెప్పాను. ఇలా మనము యాడింగ్ ఎలిమెంట్స్ ఇన్ డిక్షనరీలో ఇట్లా యాడ్ చేస్తాం. ఎలా యాడ్ చేస్తామంటే ఒకటి ఎంప్టీ డిక్షనరీ తీసుకుంటాం, లేకపోతే ప్రీవియస్గా ఎంప్టీ డిక్షనరీ అయినా తీసుకుంటాం, లేకపోతే మనం ఆల్రెడీ తీసుకుంటే కూడా డిక్షనరీ కూడా ఏం పర్లేదు, డిక్షనరీ యాడ్ చేసుకోవచ్చు మనము, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జీరో లొకేషన్ అంటే జీరో కీ ప్లస్ పైథాన్, దాని తర్వాత ఇక్కడ టూ కీ అనేది ఇది లైఫ్, ఇది త్రీ అనేది కీ, ఇది వాల్యూ, ఇలా మనము డిక్లేర్ చేసుకుంటాం. అంటే ఇలా యాడ్ ఎలిమెంట్స్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే యాడింగ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఎట్లా యాడ్ చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నామంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్లయితే ఒక్క కీకి ఒకటే వాల్యూ పాస్ చేసాం. ఓకే, ఒక కీకి ఒకటే వాల్యూ పాస్ చేసాం కదా. ఇప్పుడు మరొకసారి డిక్ట్ ఒకటి క్రియేట్ చేసేసుకుందాం. ఇది డిక్షనరీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నామంటే డిక్ట్ వాల్యూ సెట్కు 2, 3, 4 అంటే డిక్షనరీ ఆఫ్టర్ యాడింగ్ 3 ఎలిమెంట్స్, ఒక్కటే కీకి 3 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ టికెట్ డాట్ పివై ఫైల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను ఒకటే సెట్కి ఇక్కడ ఒకటే కీ వాల్యూకి నేను కీకి వాల్యూ 3 ఎలిమెంట్స్ పాస్ చేశాను. అదే మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఒక వేరియబుల్కైనా సరే మనకి మోర్ దెన్ వన్ వాల్యూ అనేది పాస్ కాదు. ఇక్కడ చూడండి ఎలా పాస్ చేసాము మనము, ఇక్కడ ఒక కీకి 3 వాల్యూస్ మనము పంపించాము. అది ఎలా ట్రీట్ చేసుకుందంటే టోటల్గా ఒక టపుల్గా ట్రీట్ చేసుకున్నది. మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ మనము 2, 3, 4 అనేది ఒకటే కీ వాల్యూ పంపించాము. ఇంతకుముందు ప్రీవియస్ కోడ్లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను, ఒక్క కీకి ఒక్కటే వాల్యూ పంపించాను, ఇక్కడ ఒక్క కీకి 3 వాల్యూస్ మోర్ దెన్ 1 వాల్యూస్ పంపించాను, అయినా కూడా అది ట్రీట్ చేస్తుంది. అంటే డిక్షనరీలో కీ వాల్యూకు మోర్ దెన్ 1 వాల్యూ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, ఇదొకటి. ఓకే, నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే డిక్షనరీలో అప్డేట్ ఎలా చేయాలి. ఇప్పుడు సపోజు కీని మనం అంటే మనం కీని ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్న తర్వాత అప్డేట్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకే, అప్డేటింగ్ ద ఎగ్జిస్టింగ్ కీ వాల్యూ అని ఉంటుంది. ఎగ్జిస్టింగ్ కీ వాల్యూ అంటే నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను ఇక్కడ డిక్ట్ అని ఒకటి క్రియేట్ చేసుకుంటాను. డిక్ట్ అని ఒకటి క్రియేట్ చేసుకొని అక్కడ ఏం అప్డేట్ చేయమంటున్నాం, సెకండ్ కీ దగ్గర వెల్కమ్ అనేది అప్డేట్ చేయమని చెప్తాను. అయితే నేనేం ఉంటాను అంటే ఇక్కడ నేను ఇక్కడ మనం లిస్ట్గా ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను టూ అని తీసుకుని నేను ఇక్కడ నా నేమ్ ఇస్తాను కిరణ్ అని ఇస్తాను. ఇప్పుడు ఒక డిక్షనరీ, ఓకే, ఇదొక డిక్షనరీ. ఏ విధంగా అప్డేట్ అవుతుందో మనం అవుట్పుట్ చేసి చూద్దాం. ఓకే, మీరు ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ టూ దగ్గర నేను ఇక్కడ వెల్కమ్ అనేది అప్డేట్ అయింది. అంటే కీ ఇక్కడ ఎట్లా అప్డేట్ అయిందో మీకు ఒకసారి కోడింగ్లో చూపిస్తాను. ఇక్కడ
నేను ఫస్ట్ డిక్ట్ అని తీసుకొని టూ అనే కీ తీసుకొని కిరణ్ అనే వాల్యూ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని అప్డేట్ ఎలా చేస్తున్నాను అంటే కీ వాల్యూతో సెకండ్ టూ అనే కీకి వెల్కమ్ అనేది అప్డేట్ చేయమని చెప్తున్నాను. అప్డేట్ చేసిన తర్వాత నేనేం చేశాను, ప్రింట్ ఏం చేసుకున్నాను అంటే అప్డేటింగ్ కీ వాల్యూ అప్డేట్ చేస్తాను. కీ ఈ కీ ఒక ఈ వాల్యూని అప్డేట్ చేస్తున్నా కాబట్టి నేను ప్రింట్ డిక్ట్ అంటే అది ఏమైందంటే ఈ కిరణ్ అనే దాన్ని రీప్లేస్ అయింది. ఎందుకంటే అప్డేటింగ్ ఫంక్షన్ అప్డేటింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అప్డేట్ అయింది. ఓకేనా, ఇలా మనం అప్డేట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నేను ఇది చేంజ్ చేస్తాను చూడండి, ఇక్కడ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఏం రాస్తానంటే నేను పైథాన్ లైఫ్ అని రాస్తే ఇక్కడ కిరణ్ ప్లేస్లో పైథాన్ లైఫ్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మీకు అవుట్పుట్ చూపిస్తాను. ఇంకా మీరు గమనించినట్లయితే ఇక్కడ టూ అనే కీకి వాల్యూ వచ్చిందంటే పైథాన్ లైఫ్ వచ్చింది. అంటే మనము మీకు ఇంతకుముందుకు నేను డెఫినేషన్ చెప్పినప్పుడు ఏం చెప్పానంటే డిక్షనరీ అనేది మ్యూటబుల్, అంటే చేంజ్ అవుతుంది అని చెప్పాను. ఓకే, చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు చేంజ్ చేస్తున్నాము, అన్ని వాల్యూస్ని అప్డేట్ చేస్తున్నాము. సో ఇది అప్డేట్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. దీన్ని కామెంట్లో పెట్టేసుకొని ఇప్పుడు మనకి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో నెస్టెడ్ ఫర్ నెస్టెడ్ ఎలా ఉంటాయో దీనిలో డిక్షనరీ కూడా నెస్టెడ్ అని ఉంటుంది. నెస్టెడ్ ఎలా తీసుకున్నాము ఒకసారి మీరు గమనించినట్లయితే ఇప్పుడు మనం డిక్ట్ అనేది ఒక డిక్లేర్ చేసుకుందాం. డిక్ట్ ఓకే, డిక్ట్ అని ఒక డిక్షనరీ తీసుకొని తీసుకున్న తర్వాత యాడింగ్ నెస్టెడ్ కీ వాల్యూ టు ఏ డిక్షనరీ. నెస్టెడ్ కీ వాల్యూ ఎలా డిక్షనరీగా కాల్ చేస్తున్నాం అంటే ఇప్పుడు నెస్టెడ్ అంటే ఎట్లా తీసుకుంటుంది అంటే ఎప్పుడైనా సరే ఇదికి వాల్యూ ప్లేస్లో ఇంకో డిక్షనరీ పంపిస్తాం, అంతే. వాల్యూ ప్లేస్లో ఇంకొక డిక్షనరీ పంపిస్తాం, ఆ డిక్షనరీ లోపల మళ్ళీ ఏమైనా ఉండుకోకో. అయితే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే డిక్ట్ ఫైవ్ దగ్గర ఇదంతా పాజ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ ఫైవ్ అని తీసుకుంటాను. కానీ సపోజ్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఫైవ్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ పైథాన్ రాసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు అవుట్పుట్లో చూస్తాను. మీకు ఇప్పుడు నేను వెళ్ళేసి అవుట్పుట్ చూస్తే ఇప్పుడు మీరు ఒకసారి నేను ఇక్కడ మీరు ఈ అవుట్పుట్ గమనించండి, నేను అంటే అవుట్పుట్ కూడా ప్రింట్ చేస్తాను, రెండు ప్రింట్ చేసి చూస్తే క్లారిటీ ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి ప్రింట్ డిక్ట్ అని చెప్తే మీకు రెండు అవుట్పుట్లో చూస్తే క్లారిటీ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు డిక్ట్ తీసుకున్న తర్వాత చేంజెస్ ఏం జరిగాయో చూడండి. మీరు ఇక్కడ ఏం తీసుకున్నాను, డిక్షనరీ ఫైవ్ అనే కీ వాల్యూ తీసుకున్నాను. అలాగే ఇది వాల్యూ ఏం తీసుకున్నా అంటే పైథాన్ తీసుకున్నాను. యాడింగ్ ఏ నెస్టెడ్ కీ యాడ్ చేసి ఏం చేశానంటే ఫైవ్ అనే కీకి వాల్యూ డిక్షనరీని పంపిస్తున్నాను. వాల్యూ టోటల్గా డిక్షనరీ పంపిస్తున్నాను. ఓకే, వాల్యూని డిక్షనరీ లోపల మళ్ళీ ఇంకొక డిక్షనరీ పంపించాను అంటే నెస్టెడ్ డిక్షనరీ అని అర్థం. ఓకే, ఇప్పుడు ఇది డిక్షనరీ, ఇదంతా ఒక డిక్షనరీ, దాని లోపల ఇంకో డిక్షనరీ, దాని లోపల ఇంకో డిక్షనరీ, దానిపైన ఇంకో డిక్షనరీ. ఇప్పుడు ఈ బ్రాకెట్ ఒక డిక్షనరీ. ఓకే, ఇది వాల్యూ, ఈ బ్రాకెట్ దాని తర్వాత ఈ బ్రాకెట్ కీ లోపల వాల్యూ, దాని లోపల ఈ బ్రాకెట్ ఒక డిక్షనరీ. మొత్తం ఇక్కడ ఎన్ని డిక్షనరీస్ ఉన్నాయంటే త్రీ డిక్షనరీస్ ఉన్నాయి. అదే నెస్టెడ్ కీ డిక్షనరీ అంటారు దీన్ని. ఓకే, ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో చూసిద్దాం మనము. నెక్స్ట్ ఇంతవరకు మనం ఏమేమి చూసామంటే క్రియేటింగ్ ఎంప్టీ డిక్షనరీ ఎలా చూసాం, యాడింగ్ డిక్షనరీ చూద్దాం, డిక్ట్ ఫంక్షన్ చూసాం, అలాగే మన పేర్స్ ఆఫ్ వేరే టైప్స్ డిక్షనరీగా ఎలా కన్వర్ట్ చేయాలో చూసినాం, అలా తర్వాత నెస్టెడ్ డిక్షనరీ చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఓకే ఇది పెట్టేద్దాం, కామెంట్లో పెట్టేద్దాం, మన అది కూడా ఇన్స్టెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము కీస్ అనేవి మనము క్రియేటింగ్ డిక్షనరీ విత్ ఇంటీజర్ కీస్తోనే మనం డిక్షనరీని క్రియేట్ చేయొచ్చా అని అంటే, ఇంతకుముందు మనం పైన తీసుకున్నట్లయితే మనము ఇక్కడ ఏం తీసుకున్నామంటే వన్ అనేది ఇంటీజర్ కీస్ కదా. ఇప్పుడు ఆడ ఒకవేళ మనం ఫ్లోర్ తీసుకుంటే ఫ్లోర్ కీస్, ఒకవేళ ఆడ మనము స్ట్రింగ్స్ తీసుకుంటే స్ట్రింగ్స్ కీస్. ఇప్పుడు ఇక్కడ డిక్ట్ అంటే ఇక్కడ ఇప్పుడు ఏదంటే కీ ఇది వాల్యూ, ఇది కీ ఇది వాల్యూ, ఇది కీ ఇది వాల్యూ కదా. ఇది వన్ అంటే ఏంటంటే ఇంటీజర్ వన్ అంటే ఇంటీజర్ కీ ఇది. సపోజ్ ఇక్కడ నేను 1.0 అని తీసుకున్నాను అనుకో అది ఫ్లోట్ కీ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ మనకి కొటేషన్ మార్క్స్లో ఏమైనా తీసుకుంటే అది స్ట్రింగ్ కీ అవుతుంది. అట్లా స్ట్రింగ్స్ కీస్ ఎలా తీసుకుంటాం అంటే ఇలా తీసుకుంటాం. ఇది ఒక టాపిక్. అంటే మనము ఎలా అంటే కీస్ ఏ విధంగా డేటా టైప్స్ తీసుకోవచ్చు అని కూడా మనకి కొంతమందికి ఎలా ఉంటుందంటే డౌట్. ఇక్కడ వన్నే తీసుకోవాలా
లేకపోతే స్ట్రింగ్స్ తీసుకోవచ్చు, ఫ్లోట్ తీసుకోవచ్చు అని ఉంటాయి. కాబట్టి ఈ టాపిక్ చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇది కామెంట్లో పెట్టేసుకుందాం. ఇది కామెంట్లో పెట్టేసుకుంటే ఇది ఏంటో చూద్దాం. ఇక్కడ క్రియేటింగ్ ఎ డిక్షనరీ విత్ మిక్స్డ్ కీస్, మిక్స్డ్ కీస్తో నా డిక్షనరీ ఎట్లా క్రియేట్ చేస్తా చూపిస్తాం. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినట్లయితే ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నాం, దాని తర్వాత స్ట్రింగ్ తీసుకున్నాం. దాని తర్వాత ఇంకొకసారి ఏం చేసామంటే ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాం, ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నాం. ఇప్పుడు మిక్స్డ్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇక్కడ స్ట్రింగ్ ఉంటుంది, ఇక్కడ స్ట్రింగ్ ఉంటుంది, ఇక్కడ అంటే మనం ఏమన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి వాల్యూ ఏం పంపించానంటే దీనికి లిస్ట్ పంపించాను. మిక్స్డ్ మిక్స్డ్ కీస్ అంటే ఇప్పుడు నేమ్, ఇప్పుడు నేమ్ అనేది స్ట్రింగ్, ఇది కూడా స్ట్రింగ్, అంటే ఇది కీ ఇది వాల్యూ. కన్ఫ్యూజ్ కావద్దు. అంటే ఏం కొంతమంది ఎలా అనుకుంటారంటే ఇక్కడ ఇక్కడ స్ట్రింగ్స్ తీసుకుంటే ఇక్కడ ఇంటీజర్ తీసుకోవాలేమో, లేకపోతే ఇక్కడ ఇంటీజర్ తీసుకుంటే ఇక్కడ స్ట్రింగ్ తీసుకోవాలి. రో అంటే టూ ఏదైనా తీసుకోవచ్చు, రెండు సేమ్ అన్నది తీసుకోవచ్చు, డిఫరెంట్ అని తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. కాకపోతే మాత్రం కోలన్తో మాత్రం ఇక్కడ మనము మిడిల్లో మాత్రం కోలన్ మెన్షన్ చేయాలి. లేకపోతే కోలన్ మెన్షన్ చేయకపోతే అది ఏం చేస్తుంది అంటే సెట్గా సెట్గా టపుల్గా టపుల్గా కన్వర్ట్ అవుతుంది అండి అది. సో మనం ఇలా తప్పనిసరిగా ఇలా చేయాలి. నెక్స్ట్ సారీ, టపుల్గా కన్వర్ట్ అవుతుంది అది. ఓకే, ఇంకా దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం మనము ఎలా వస్తుంది కూడా. ఇక్కడ మీరు గమనించినట్లయితే డిక్షనరీలో డిక్షనరీలో ఇదికి ఇది వాల్యూ, ఇదికి ఇది వాల్యూ. ఓకే, దీని ఒకసారి మనం క్లియర్ చేసేసుకుందాం. క్లియర్ స్క్రీన్ చేసేసుకొని మనం నీట్గా చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ మనము దీన్ని కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ టాపిక్ ఏంటో చూసిద్దాం. నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఇక్కడ కామెంట్ పెట్టేసుకొని చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే యాక్సెసింగ్ ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి. మనం ఇంతకుముందు డిక్లేర్ మాత్రమే చేసుకున్నాం, యాక్సెసింగ్ ఎలా చూడలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినామంటే డిక్ట్ అనే వేరియబుల్ తీసుకొని వన్ అనే కీ వాల్యూ పంపించి కీ అనే పంపించి కీ రన్ అనేది వాల్యూ పంపించేసాం. పంపించిన తర్వాత ఇక్కడ ఇంకోటి లైఫ్ అని అంటే ఇప్పుడు నేమ్ అనేది కీ తీసేసుకొని దాని తర్వాత ఇది వాల్యూ తీసేసుకున్నాం, ఇది కీ తీసేసుకొని ఇది వాల్యూ తీసేసుకున్నాం. ఇక్కడ నేను అక్కడ డౌట్ పడతానని చెప్పేసి నేను సేమ్ స్ట్రింగ్సే తీసుకున్నాను రెండు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ యాక్సెసింగ్ ఎలా చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఎప్పుడైనా సరే యాక్సెసింగ్ చేయాలంటే వాల్యూని ఎప్పుడు కూడా కీ వాల్యూతోనే యాక్సెస్ చేయాలి, కీతోనే యాక్సెస్ చేయాలి. ఇప్పుడు డిక్ట్ అనేది ఇది కీ కదా, ఇది కీ అన్నప్పుడు నేను డిక్ట్ ఇక్కడ నేను వన్ ఇస్తే కిరణ్ అని వస్తుంది, ఇక్కడ నేమ్ ఇస్తే లైఫ్ అని వస్తుంది, ఇక్కడ త్రీ అని ఇస్తే పైథాన్ అని వస్తుంది. అలాగే ఇలా యాక్సెస్ చేయొచ్చు. ఒకటి ఇంకోటి ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే యూజింగ్ కీలో ఇది నేమ్ ఇచ్చాను కదా. స్ట్రింగ్స్ మాత్రం ఇప్పుడు మనము పంపించినప్పుడు మాత్రం స్ట్రింగ్స్ మాత్రం ఎక్కడైనా సరే కొటేషన్లోనే ఉండాలి. ఇప్పుడు కీ అనేది కొటేషన్లో ఉంటే మనం ఇక్కడ కొటేషన్లో ఇవ్వకుండా కాల్ చేస్తే ఇక్కడ ఈ వాల్యూ అనేది యాక్సెస్ కాదు. సపోజ్ ఇక్కడ అందుకే నేను ఇక్కడ ఏం చేశానంటే కొటేషన్స్ ఇచ్చాను. అదే ఇక్కడ మనం దీన్ని ఇలా ఇలా యాక్సెస్ చేస్తాం, దాని తర్వాత ఇక్కడ కిరణ్ అనే దాన్ని ఇలా యాక్సెస్ చేస్తామంటే ఇంటీజర్ ఇంటీజర్ లాగానే యాక్సెస్ చేస్తాం. ఓకే, దీని ఒకసారి మీరు నేను అవుట్పుట్ చూపిస్తాను మీకు. ఇట్లా వచ్చేసి ఓకే ఒకసారి ఇచ్చేసి దీన్ని ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను. అవుట్పుట్కి వెళ్ళినట్లయితే ఒక నిమిషం ఎర్రర్ వచ్చేసింది కొన్న. అది ఏమైందంటే ఇక్కడ కామెంట్ అనేది వెళ్ళిపోయినది, దాన్ని మనం దాన్ని రెక్టిఫై చేసేద్దాం. ఏం ప్రాబ్లం లేదు, ఇంకొకసారి ఇక్కడ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. ఓకే, సెట్ అయిపోయింది. దీన్ని ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఏంటో. ఇంకో మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ఇక్కడ లైఫ్ అని వచ్చేసింది, ఇక్కడ కిరణ్ వచ్చేసింది. అండ్ లైఫ్ అన్న ఎక్కడ అంటే అక్కడ నేను నేమ్ అనేది స్ట్రింగ్ స్ట్రింగ్ కీని కీ పంపించేసి నేను లైఫ్ అనే వాల్యూని యాక్సెస్ చేసిన. ఓకే, ఇక్కడ ఏం చేశానంటే వన్ అనే ఇంటీజర్ కీని మనం కాల్ చేస్తే మనకేమొచ్చిందంటే వాల్యూ అనేది కిరణ్ అనేది వచ్చేసింది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. తెలియని స్ట్రింగ్స్ మనకి డిక్షనరీలోనే, ఇది కామెంట్లో పెట్టేసుకుందాం. యాక్సెసింగ్ ఎలానో తెలిసింది కదా, యాక్సెసింగ్ ఎలా అంటే చూసారు కదా మీకు ఎలా అంటే మనము
ఇక్కడ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ మన స్ట్రింగ్ కీ తీసుకుంటే స్ట్రింగ్ పంపించుకోవచ్చు, ఇంటిజర్ తీసుకుంటే ఇంటిజర్, ఫోర్ తీసుకుంటే ఫోర్ అట్లా. ఓకే దీన్ని మనం కామన్లో పెట్టేసుకొని నెక్స్ట్ క్రియేటింగ్ ఎ డిక్షనరీ. ఇప్పుడు నేను ఏం చేశానంటే డిక్షనరీ నేను ఎట్లా క్రియేట్ చేసుకున్నానంటే చూడండి, మీరు డిక్ట్ అనే ఇది ఒక వేరియబుల్, వేరియబుల్లో నేను ఏం చేశానంటే డిక్షనరీ తీసుకొని ఇది ఒక కీ ఇది వాల్యూ, వాల్యూ వాల్యూ కూడా డిక్షనరీ పంపి, అంటే ఇక్కడ నేను డిక్ట్ అనే కీకి వాల్యూ, ఇక్కడ డిక్షనరీ చేసుకోవచ్చు, లిస్ట్ చేసుకోవచ్చు, టపుల్ చేసుకోవచ్చు, సెట్ తీసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది ఒక కీ మొత్తం, ఇది ఇది కీ ఇది వాల్యూ ఇది ఒక ఎలిమెంట్. ఇప్పుడు ఈ డిక్షనరీలో ఎన్ని ఎలిమెంట్ అనేవి ఉన్నాయని చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎన్నున్నాయి, టూ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇది కీ ఇది వాల్యూ, ఇది కీ ఇది వాల్యూ, కాబట్టి వాల్యూ ప్లేస్లో మనం ఏదైనా పాస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఇట్లా దీన్ని ఎట్లా యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ఏం చేసాము, డిక్ట్ వన్ తీసుకున్నాం కాబట్టి డిక్ట్ వన్ ఇంటిజర్ తీసుకున్నాం. ఇంటిజర్ ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, డౌట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని కాల్ చేస్తే ఇది టోటల్గా వస్తుంది కదా, టోటల్గా వచ్చినప్పుడు నాకు టోటల్గా వద్దు, నాకు ఓన్లీ కే ఈ వన్నే రావాలి, నాకు ఓన్లీ యాక్సెస్ చేసినప్పుడు కిరణే రావాలి, మిగతా ఏమవుద్దని చెప్పి చేస్తే మనం ఏం చేయాలంటే మనకి టూ ఇది మనకి టూ డైమెన్షనల్ మ్యాట్రిక్స్ గుర్తున్నట్లయితే మనకి అరేస్లో అక్కడ అంటే మనము ఇప్పుడు ఎట్లా తీసుకుంటామంటే ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్లో సపోజ్ ఇక్కడ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ టూ, ఇప్పుడు ఇది టూ ఉంటుంది, ఇక్కడ జీరో ఉంటుంది, ఇక్కడ టూ ఉంటుంది, వన్ ఉంటుంది, అంటే కాలం రోస్ ఉంటాయి కదా, రోస్ అండ్ కాలమ్స్ లాగా. అలా ఇక్కడ డిక్ట్లో నేను వన్ పాస్ చేస్తే ఏమొస్తుంది, ఓకే సరే. దాని తర్వాత ఇప్పుడు డిక్ట్ నేను పాస్ చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఈ డిక్ట్లో మనకి కిరణ్ అనేది ఒక్కటే రావాలి, కాబట్టి నేను ఏం చేసినా అంటే డిక్ట్ లోపల ఇంకో కీని కాల్ చేస్తున్నాను. ఇది ఒక కీ ఇది టోటల్గా వాల్యూ, వాల్యూ లోపల కీ ఏంటంటే వన్. ఓకే ఇది ఒక కీ ఇది వాల్యూ, వాల్యూ లోపల కీ ఏంటంటే ఇది, ఎందుకంటే వాల్యూ ఉన్నదంటే డిక్షనరీ ఉన్నది కాబట్టి. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలంటే కిరణ్ లైఫ్ అనేది అవుట్పుట్ రావాలి మనకి, మన అంటే మన టెర్మినాలజీ ప్రకారంగా అది రావాలి. ఓకే ఇక్కడ చూడండి మీరు, కిరణ్ లైఫ్ అనేది అవుట్పుట్ వచ్చింది. ఎందుకు అలా వచ్చిందంటే ఇప్పుడు మనము అంటే ఇంతకు మనం ప్రీవియస్గా చూసినట్లయితే ఇది కీ అని చెప్పాము, ఇది వాల్యూ అని చెప్పాము, ఇది కీ అని చెప్పాము, ఇది వాల్యూ అని చెప్పాము, వాల్యూ అని చెప్పాము. అయితే మనం వాల్యూ లోపల డిక్షనరీ పాస్ చేసాం కాబట్టి, వాల్యూ లోపల డిక్షనరీ పాస్ చేసాం కాబట్టి డిక్షనరీ కూడా కీ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా కాల్ చేస్తున్నాం డిక్షనరీ వన్ వన్ అంటే ఇది వచ్చింది. ఒక సపోజ్ ఇప్పుడు మనం వాల్యూని పాస్ చేయక రాదు, ఎందుకంటే కీని కాల్ చేస్తేనే వాల్యూ వస్తుంది కాబట్టి ఇట్లా తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఒకటి ఉంది, అది చూసేద్దామండి. అది చూసేస్తే మనకి డిక్షనరీ అనేది కాన్సెప్ట్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ ఏముందంటే ఇక్కడ డిక్షనరీని ఇంతకుముందు మీకు ఫంక్షన్స్ చెప్పినట్లు గుర్తుంది, ఏదంటే మనకి రిమూవ్ ఫంక్షన్స్ అలాంటి ఫంక్షన్స్ అని నేను చూపిస్తాను. ఓకే ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ క్రియేటింగ్ డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాం. ఏం చేసుకున్నాం, డిక్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ డిక్ట్ అనేది తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఒక వాల్యూ కీ తీసుకున్నాం, వాల్యూ తీసుకున్నాం, ఇదొక ఎలిమెంటు. కీ తీసుకున్నాం, వాల్యూ తీసుకున్నాం, ఇదొక ఎలిమెంటు. కీ తీసుకున్నాం, వాల్యూ తీసుకున్నాం, ఇదొక ఎలిమెంటు. అయితే డిలీటింగ్ ఏ కీ అని ఎట్లా చేస్తామంటే డిక్ట్ డాట్ పాప్ వన్, వన్ అంటే వన్ వన్ ఇది పాస్ చేస్తే ఇది డిలీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఏం చేసినాము, డిక్షనరీ ఆఫ్టర్ డిలీషన్, డిలీషన్ తర్వాత డిక్షనరీ డిస్ప్లే చేసుకున్నాం. వాల్యూ అసెట్ పాప్ బై కీస్ అంటే ఇప్పుడు మనము దీని అవుట్పుట్ చూస్తే మీకు చూపిస్తాను ఇక్కడ అది. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే చూడండి మీరు, మీకు అంటే రెండు అంటే మీకు డిక్షనరీ మరియు చేంజ్ చేసి చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రింట్ డిక్ట్ అని ఇస్తాను ఇక్కడ, డిక్ట్ అని ఇచ్చేస్తే మనకి రెండు అవుట్పుట్ వచ్చేస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే వన్ కీ వాల్యూ త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి డిక్షనరీలో. ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే డిలీట్ ఏం చేసామంటే వన్ అనేది డిలీట్ చేసాం. ఇది వన్ డిలీట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా, ఎందుకంటే కీ డిలీట్ చేస్తే వాల్యూ కూడా డిలీట్ కావాలి కదా, అందుకే కీ డిలీట్ చేసినా వాల్యూ డిలీట్ అయింది. ఇక్కడ ఏం చెప్పిందంటే ఆఫ్టర్ డిలీషన్ ఏమైంది, వాటర్ డిలీషన్ ఈ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోయింది కాబట్టి టూ ఎలిమెంట్స్ ఉన్నాయి, టూ ఎలిమెంట్స్ అనేది డిస్ప్లే అయింది. అలాగే వాల్యూ అసెట్ టు ద పాపుడ్ కీస్ అంటే
ఈ వాల్యూకి ఏది వాల్యూ అసెట్ అయి ఉంది పాపుడికి అంటే డిలీట్ అయిన కీకి ఏది అసెట్ అయ్యి ఉందంటే కిరణ్ అనేది అసెట్ ఉంది కాబట్టి కిరణ్ డిస్ప్లే అయింది. అది ఎందుకు డిస్ప్లే అయింది అంటే మనం ఇక్కడ కండిషన్ రాసాము. అట్లా ఎట్లా రాసామంటే ఇంకొకటి చూడండి, ఎస్టీఆర్ పాప్ పాప్ ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే పాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే డిలీట్ చేస్తుంది. డిలీట్ చేసిన ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ చేస్తుంది, ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఈ వేరియబుల్ మనం ఏం చేస్తున్నాం, స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకొని మనం డిస్ప్లే చేసుకున్నాం అంతే. ఇదండి డిక్షనరీస్. అయితే డిక్షనరీస్ ఇప్పుడు సపోజ్ మనము ఇప్పుడు సపోజ్ ఎలా తీసుకుంటామంటే డిక్షనరీస్ ఇప్పుడు మనం ఏదైనా రియల్ టైమ్ ఇష్యూస్లలో ఇప్పుడు నేను ఒకటి ప్రాజెక్ట్ చేశానండి. ప్రాజెక్ట్లో ఏముందంటే షాపింగ్ ఉంది. షాపింగ్లో నాకు ఒకటి ఏమొచ్చిందంటే దాని ఒక ఐటమ్ ప్రైస్, ఐటమ్ ప్రైస్ పెట్టినప్పుడు డిక్షనరీ బాగా ఉపయోగపడిందండి. అక్కడ ఏమైందంటే ప్రైస్ ఏమో నేను వాల్యూ తీసేసుకున్నాను, దాని తర్వాత కీ అనేది మనకి ఐటమ్ నేమ్ ఇచ్చేసాను. అలా పై నేను డిక్షనరీ యూజ్ చేసుకొని అలా బిల్డ్ చేశాను. ఇదంటే టోటల్గా డిక్షనరీ. ఒకసారి ఓవరాల్ బ్రీఫ్గా చూసినట్లయితే మనం ఏం చూసినామంటే డిక్షనరీ డెఫినేషను, డిక్షనరీ యొక్క మెథడ్స్, అలాగే ఎలా క్రియేట్ ఫస్ట్ డిక్షనరీకి ఎలా క్రియేట్ చేస్తాం, ఓకే. దాని తర్వాత డిక్షనరీ డిక్ట్ ఫంక్షన్తో ఎలా చేస్తాం, దాని తర్వాత టైప్ ఫంక్షన్తో ఎలా మనం కనుక్కుంటాం, అలాగే అప్డేటింగ్ ఎలా చేస్తాం, దాని తర్వాత డిలీటింగ్ ఎలా చేస్తాం, దాని తర్వాత ఇంకా మనం ఎలా యాక్సెస్ చేస్తాం, కీస్తో మనం ఎలా యాక్సెస్ చేస్తాం, దాని తర్వాత పేర్స్ ఆఫ్ అంటే మనకి పేర్స్ ఆఫ్ డేటా టైప్స్ దానికి సెండ్ చేసిన తర్వాత డిక్టేట్ ఎట్లా కన్వర్ట్ చేస్తాం, అలాగే ఇంకేం చూసామంటే మనం లాస్ట్కి పాప్ ఎలా చేయాలో చూసాము. అలాగే మనము ఇప్పుడు లిస్టుని అలాగే డిక్ట్లోపి డిక్ట్ వాల్యూస్ని పంపించడం ఎలానో చూసాము. డిక్ట్ కీకి డిక్ట్ వాల్యూస్ పంపించడము, వాల్యూస్ అంటే ఒకటే కీకి టు మోర్ దెన్ వన్ వాల్యూ పంపించడం చూసాము. ఇదంతా డిక్షనరీ కాన్సెప్ట్ అండి. టోటల్ పైథాన్ డిక్షనరీ కాన్సెప్ట్ అంటే ఇదండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సెట్స్ ఇన్ పైథాన్. సెట్స్ అంటే డేటా టైప్ అండి. అయితే ఈరోజు మనం దాని డెఫినేషన్, మెథడ్స్, దాని ఫంక్షనాలిటీ ఏంటో చెక్ చేద్దాం. ఓకే, ఈరోజు డెఫినేషన్ చూసినట్లయితే సెట్ అంటే అన్ఆర్డర్డ్, ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అసలు కావండి, చేంజ్ కావు కాబట్టి ఇది ఇమ్యూటబుల్ అంటారు. చేంజ్ అయితే మ్యూటబుల్ అంటారు. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం అంటే కర్లీ బ్రాకెట్స్తో డిఫైన్ చేసుకుంటాం. సో దీన్ని సెట్స్ అని అంటారు. నెక్స్ట్ సెట్స్ యొక్క మెథడ్స్ ఏంటంటే యాడ్ మెథడ్ ఉంది, క్లియర్ మెథడ్ ఉంది, కాపీ మెథడ్ ఉంది, డిఫరెన్స్ మెథడ్ ఉంది, ఇంటర్సెక్షన్ మెథడ్ ఉంది, డిస్జాయింట్ మెథడ్ ఉంది, ఈ సబ్సెట్ మెథడ్ ఉంది, పాప్, రిమూవ్, యూనియన్, అప్డేట్, ఇవన్నీ మెథడ్స్ అండి. ఈరోజు మనం కోడింగ్లో ఇవన్నీ మెథడ్స్ చూద్దాం, అలాగే ఎలా డిఫైన్ చేసుకుంటాం, దాని తర్వాత ఎట్లా యాక్సెస్ చేస్తాం సెట్స్ను చెక్ చేద్దామండి ఈరోజు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెట్స్ని డిఫైన్ చేయాలంటే ఏం చేయాలంటే కర్లీ బ్రాకెట్స్లో 1, 2, 3 అని తీసేసుకొని ఇప్పుడు నేను ఏదో ఒక వేరియబుల్ తీసుకున్నా, ఏ ఈక్వల్ టు సంథింగ్ ఇట్లా తీసేసుకున్నాను, ఇదొక వేరియబుల్. అయితే మనం వేరియబుల్ చెక్ చేయాలంటే ఇప్పుడు వేరియబుల్ అనేది ఏ డేటా టైప్ అని చెక్ చేసుకోవాలంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని వేరియబుల్ చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఎస్లోకి అసైన్ చేశాను కాబట్టి ప్రింట్ ఎస్ అని వచ్చింది. మనకు అవుట్పుట్ చూస్తే మనకి అది ఏమవుతుందో చూడండి ఒకసారి. అవుట్పుట్ ఏమొచ్చిందంటే మనకి సెట్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సెట్ అని వచ్చింది కదా. ఇక్కడ మనకు ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎలిమెంట్స్ తీసేసి మనం ఇప్పుడు అవుట్పుట్ చూసినట్లయితే మనకి ఏమొస్తుంది, డిక్ట్ అని వస్తుంది. డిక్ట్ అని ఎందుకు వస్తుందంటే అక్కడ మనకి ఎలిమెంట్స్ డిపెండ్ అయ్యి, మన కర్లీ బ్రాకెట్స్ ఉంది కాబట్టి ఎలిమెంట్స్ డిపెండ్ అయ్యి అది డిక్షనరీ లేకపోతే సెట్ అనేది అది అంటే అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకే, అయితే మనం ఇప్పుడు ఏం చేసామంటే డిఫైన్ చేసుకున్నాం. ఎలా డిఫైన్ చేసుకోవాలి సెట్ని అంటే మన కర్లీ బ్రాకెట్స్తో డిఫైన్ చేసుకోవాలి. దాని తర్వాత సెట్ని సెట్ ఫంక్షన్తో కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఇది సెట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం పైథాన్ లైఫ్ అనే సెట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సెట్ ఫంక్షన్ డిక్షనరీలో డిక్షన్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనము డిక్షనరీ డిఫైన్ చేసేసుకున్నాము. దాని తర్వాత లిస్టులో లిస్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాము, అట్లా టబుల్లో టబుల్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాము, అట్లా సెట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకుంటాము. డిఫైన్ ఎలా చేసుకోవాలంటే కర్లీ బ్రాకెట్స్తో చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. ఇది మనం కామెంట్లో పెట్టిన అడుగుతాయి, ఇది కామెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇవి వచ్చేసినాయి కాబట్టి ఇది తీసేసి మనతో వచ్చేసింది, మనకి అవుట్పుట్ వచ్చింది. మనము ఇప్పుడు ఇది ఏంటంటే ఇది సెట్. సెట్ని మనం ఎట్లా ఫర్లుతో ఇటరేట్ చేస్తామంటే ఇక్కడ నమ్ తీసుకున్నాం, నన్ ఇన్ కిరణ్ అని తీసేసుకున్నాం కాబట్టి కిరణ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా నమ్లోకి వచ్చేస్తాయి కాబట్టి 1 by 1 ఇటరేట్ అయ్యి మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంటే 2, 5 అట్లా వస్తుంది. చూడండి, మీకు అవుట్పుట్ చూపిస్తాను 2, 3, 5, 7, 11 వచ్చేసింది. ఎందుకంటే అది మనకి ఫర్ లూప్లో ఇటరేట్ అయ్యి అలా చూపించింది. ఇప్పుడు కిరణ్ అనేది వేరియబుల్. ఇదేంటంటే ఇది సెట్ కదా, ఈ సెట్ అనేది వేరియబుల్కి అసైన్ చేసేసాము. ఇప్పుడు ఏమైందంటే కిరణ్ అనేది మనకేమనిపిస్తుంది, ఇది సెట్ అవుతుంది కాబట్టి సెట్ ఇక్కడ మనం ఫర్ నమ్ ఇన్ కిరణ్ అంటే కిరణ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా నమ్లోకి వచ్చేసి ప్రింట్ నమ్ అనేస్తే అలా డిస్ప్లే అయిపోయింది. ఓకే, ఫర్ లూప్తో ఇటరేట్ సెట్ని ఇలా ఇటరేట్ చేస్తాము. సెకండ్,
నెక్స్ట్ మన టాపిక్ నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సెట్ సెట్ ఎగ్జాంపుల్. దాని తర్వాత అలాగే నేను చూపిస్తాను ఇప్పుడు సెట్ ఎగ్జాంపుల్. దాని తర్వాత ఇంకా యాడింగ్ ఐటమ్ రిమూవింగ్ ఐటమ్ ఎలా చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే సెట్ అంటే ఏంటి కర్లీ బ్రాకెట్స్ అని డిఫైన్ చేసుకున్నాము. ఒక్కొక్క ఎలిమెంట్ కామాతో డిఫరెన్షియన్ చేసేసుకొని సపరేట్ చేసుకున్నాము. ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4 ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫోర్ ఎలిమెంట్స్ ఇప్పుడు మై సెట్ని మనం కాల్ చేస్తే ఈ ఫోర్ ఎలిమెంట్స్ మనకు డిస్ప్లే అయిపోతాయి. నెక్స్ట్ యాడింగ్ అనే ఏమేంటి అంటే మై సెట్ డాట్ యాడ్ యాడ్ ఫంక్షన్ చూసుకుని 99 యాడ్ చేశాను కాబట్టి 99 అనేది సెట్లోకి వచ్చేసి యాడ్ అయిపోతుంది. మనం ఇప్పుడు సెట్ ఆఫ్టర్ యాడింగ్ 99 తర్వాత మళ్ళీ డిస్ప్లే చేసుకుంటే మనకి 99 యాడ్ అయింది లేదో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ మై సెట్ డాట్ రిమూవ్ బాయ్ అని ఉంది కదా. మై సెట్ డాట్ రిమూవ్ బాయ్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏముందంటే ఇక్కడ సెట్ ఆఫ్టర్ రిమూవింగ్ బాయ్ మై సెట్ అన్నప్పుడు బాయ్ అనేది రిమూవ్ అయిపోతుంది. మనం అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ నేను అవుట్పుట్ చూపిస్తాను మీకు. అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒరిజినల్ సెట్ ఏమొచ్చింది బాయ్ టు హై హెలో వరల్డ్ వచ్చింది. అలాగే సెట్ ఆఫ్టర్ యాడింగ్ 99 అంటే 99 అనేది ఇక్కడ యాడ్ అయింది. అలాగే సెట్ ఆఫ్టర్ రిమూవింగ్ బాయ్ అంటే మనకి బాయ్ అనేది రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇలా డిస్ప్లే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ దీన్ని కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఆపరేషన్స్ చూద్దాం. అంటే సెట్ ఆపరేషన్స్ మనము లోవర్ క్లాసెస్లో చూసినట్లయితే సెట్ ఆపరేషన్స్ ఏముంటాయంటే యూనియన్, ఇంటర్సెక్షన్, దాని తర్వాత ఈ సబ్సెట్ అవన్నీ ఆపరేషన్స్ ఉంటాయి. మనకు ఐడియా ఉంటుంది ఎందుకంటే మనకి అవే కదా జరిగేది. అలాగే నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ సెట్ యూనియన్ మెథడ్. సెట్ యూనియన్ మెథడ్ తీసుకున్న తర్వాత ఏ అనేది ఏం తీసుకున్నట్టే 1, 2, 3, 4, 5 తీసుకున్నాము. దాని తర్వాత బి ఈక్వల్ టు 4, 5, 6, 7 అయితే ఇవంతా ఏంటంటే ఇవి సెట్స్. ఒక సెట్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ప్రింట్ ఏ డాట్ యూనియన్ బి అన్నప్పుడు ఏ డాట్ యూనియన్ బి సెట్ ఏ బి మనకు యూనియన్ చూపిస్తుంది. దాని తర్వాత బి డాట్ యూనియన్ ఏ అంటే దీని యూనియన్ చూపిస్తుంది. బి డాట్ యూనియన్ ఏ చూపిస్తుంది అంటే బివి చూపిస్తుంది ఎలిమెంట్స్. ఇక్కడ ఏ డాట్ ఇంటర్సెక్షన్ బి అంటే ఏవి చూపిస్తుంది. బి డాట్ ఇంటర్సెక్షన్ ఏ అంటే బి చూపిస్తుంది. ఏ డాట్ డిఫరెన్స్ బి అంటే ఏ చూపిస్తుంది. బి డాట్ డిఫరెన్స్ ఏ అంటే బి చూపిస్తుంది. ఏ డాట్ ఈ సబ్జెక్ట్ బి అంటే ఏ చూపిస్తుంది. ఏ డాట్ ఈ సూపర్ సెట్ బి అంటే ఏ చూపిస్తుంది. మీకు ఇప్పుడు అవుట్పుట్ చూస్తే క్లారిటీకి అర్థమవుతుంది ఏమి జరుగుతుంది. అక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే యూనియన్ కాబట్టి సేమ్ ఉంది కాబట్టి సేమ్ డిస్ప్లే అయ్యింది. డిఫరెన్స్ ఏముందంటే 4, 4, 5 డిఫరెన్స్ ఉంది కాబట్టి 4, 5 చూపించింది. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ మీరు చూపిస్తాను ఇక్కడ ఏముంది ఇంటర్సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ డిఫరెన్స్ ఏముందంటే ఇక్కడ 1, 2, 3 తర్వాత 8, 6, 7 అనేది డిఫరెన్స్ ఉంది. అంటే రెండు సెట్స్ అనేది కంపేర్ చేసుకున్న తర్వాత డిఫరెన్స్ ఉన్నవి ఇప్పుడు ఏ డాట్ డిఫరెన్స్ బి అనేది ఇది చూపిస్తుంది. ఒకవేళ బి డాట్స్ డిఫరెన్స్ అంటే బి ఎలిమెంట్ చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఒకసారి నేను ఇక్కడ కోడింగ్లోకి వెళ్ళేసి చూపిస్తాను. చూపిస్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఏ డాట్ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు సేమ్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే 4, 5 ఎలిమెంట్స్ ఉన్నందుకు డిస్ప్లే అయ్యింది. ఏలో ఉన్నందుకు ఏలో ఉన్నాయి బీలో ఉన్నాయి కాబట్టి ఏది డిస్ప్లే అయ్యింది. బి డాట్ సెక్షన్ ఏ అంటే కూడా 4, 5 ఉంది కాబట్టి అలా డిస్ప్లే అయ్యింది. అలాగే 1, 2, 3 అనేది ఏది డిస్ప్లే అయిందంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ డిఫరెన్స్ బి రెండింటికి వెళ్ళి డిఫరెన్స్ ఎలిమెంట్స్ ఏ ఉన్నాయంటే 1, 2, 3 అనేది ఏలో ఉన్నాయి. దాని తర్వాత డిఫరెన్స్ ఎలిమెంట్స్ బీలో ఉన్నాయంటే 8, 6, 7 అని ఉన్నాయి. అలాగే ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అన్నందుకు ఫాల్స్ వచ్చింది. లేదా ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ బి అన్నందుకు ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ సబ్సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ బి అన్నందుకు ఇలా వచ్చింది కదా, నేను ఇప్పుడు దీన్ని ఎక్స్చేంజ్ చేసి చూస్తాను ఎలా వస్తుందంటే ఈ సబ్ ఇది ఎక్స్చేంజ్ చేసి చూస్తే కూడా మనకి అదే రావాలి అవుట్పుట్. ఎందుకంటే ఒకసారి చూద్దాం ఏమొస్తుంది అవుట్పుట్. ఇప్పుడు ఏజ్ సబ్సెట్ ఆఫ్ బి అన్నాం, బీజ్ సబ్సెట్ ఆఫ్ కూడా ఏ అని కూడా ఇద్దాం ఏమొస్తుంది అవుట్పుట్ చెక్ చేస్తే. ఒకసారి ఇక్కడ మనం వెళ్ళేసి ఒకసారి మళ్ళీ సెట్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ సబ్జెక్ట్ ఆఫ్ బి అన్న ఫాల్సే వచ్చింది, బి సబ్జెక్ట్ ఆఫ్ అయినా కూడా ఫాల్సే వచ్చింది. ఇదంతా కూడా మనము లోవర్ కాలేజ్లో చూసేసాం కాబట్టి అంత ఎఫెక్టివ్ అయితే ఏం చెప్పలేదు. ఎందుకంటే మనకు అలాంటి తెలుసు కాబట్టి నేను ఎలా ఫంక్షనాలిటీ ఎలా ఉందో చెప్పాను. ఓన్లీ టప్పు ఇవి మన సెట్స్ అనేది మనకి అంత ఎఫెక్టివ్ అంటే ఇవంతా మన పాత సిలబస్, అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్న సిలబస్ ఇది. అయితే ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ సెట్స్ అనేవి ఇమ్యూటబుల్గా ఉంటాయి. స్క్వేర్ కర్లీ బ్రాకెట్స్తో మనం దీన్ని డిఫైన్ చేసేస్తాము. దాని ఫంక్షన్స్ ఇవ్వండి. దాని తర్వాత ఇంకా మీకు ఒకటి లాస్ట్ ఒకటి చూపిస్తాను. అది ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ని సెట్స్ అనేవి తీసుకోవు కాబట్టి నేను ఇప్పుడు మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే సెట్ తీసుకుంటాను ఎస్. ఇప్పుడు ఎస్ వన్ ఈక్వల్ టు సెట్ తీసుకున్నాను. సెట్ ఏం తీసుకున్నాను 1, 2, 3, 4 కదా. మళ్ళీ ఒకసారి 4 తీసుకుంటాను చూడండి. మళ్ళీ ఒకసారి 4 తీసుకొని ఇక్కడ 5 తీసుకుంటాను. సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు కాబట్టి నేను ప్రింట్ చేసుకుంటే 4 అనేది ఎలిమినేట్ అయ్యి డిస్ప్లే కావాలి. ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ని సెట్ తీసుకోదు కాబట్టి నేను ఇప్పుడు ప్రింట్ చేసి చూస్తాను. మనకి 4 2 టైమ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రింట్ చేసినట్లయితే ఒక్క నిమిషం నేను చూపిస్తాను.
ఇప్పుడు చూసినట్లయితే మీరు 1 2 3 4 5 వచ్చింది. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే ఇక్కడ 1 2 3 4 తీసుకున్నాను కాబట్టి హెల్మెట్ ఒకటి ఎలిమెంట్ అనేది ఎలిమినేట్ అయ్యింది, అంటే డూప్లికేట్ వాల్యూస్ని ఎలిమినేట్ చేస్తుంది సెట్. ఇదండి గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, మెయిన్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇమ్యూటబుల్ అని చెప్పేసి. ఇది అండి సెట్స్. మీకు వీడియో లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కన్నా ఈ ఛానల్కి ఫస్ట్ టైం మనం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూసినట్లయితే మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్ ఇన్ పైథాన్. ఫంక్షన్స్లో అంటే మనకి ఫంక్షన్స్తో ఏం యూజెస్ ఉంటాయి, దాని తర్వాత ఫంక్షన్స్ ఎలా యూజ్ చేసుకుంటాం, దాని డెఫినేషన్స్ అంతా కూడా ఈరోజు మనం ఈ టాపిక్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనము ఫంక్షన్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటండి, ఫంక్షన్ డెఫినేషన్లో ఎప్పుడైనా సరే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ని ఫంక్షన్ అంటారు. అంటే ఇప్పుడు మనము సంథింగ్ కోడ్ అనేది ఒక దగ్గర రాసి పెట్టేసుకొని ఒక బ్లాక్ లాగా పెట్టేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే మాటి మాటికి ఆ కోడ్ని వాడుకోవచ్చు. ఓకే, అలా దానికోసం ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఫంక్షన్స్ అనేది ఇక్కడ మనము పైథాన్లో డెఫ్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం డిక్లేర్ చేస్తాము. ఓకే, అయితే ఇక్కడ మనకి డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఇస్ కాల్డ్. ఓకే, దాని తర్వాత యూ కెన్ పాస్ డేటా నోన్ యాజ్ పారామీటర్స్. డేటా మనము పారామీటర్స్గా ఆర్గ్యుమెంట్స్గా పంపిస్తాము ఇంటూ ఏ ఫంక్షన్. ఏ ఫంక్షన్ కెన్ రిటర్న్ డేటా యాజ్ ఎ రిజల్ట్. ఓకే, ఇప్పుడైతే ఇప్పుడు మనం కోడింగ్ పాయింట్లోకి వెళ్ళేసి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డెఫ్ కీవర్డ్ తీసుకున్నాము, మై ఫంక్షన్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకొని. ఇక్కడ డెఫ్ అనేది కీవర్డ్, మై ఫంక్షన్ అనే ఫంక్షన్ నేమ్ తీసుకొని కోలన్తో ఏం చేస్తే ఫంక్షన్ అనేది ఈ సింటాక్స్ ఇది. ఇక్కడ ఏం చేశానంటే ప్రింట్ ఇక్కడ ఏంటంటే అలౌ ఫ్రమ్ ఏ ఫంక్షన్ డిస్ప్లే చేసుకున్నాను కదా. మనం దీని అవుట్పుట్ చూద్దాం ఎలా డిస్ప్లే అవుతుందో. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ ఏం డిస్ప్లే కావాలి, ఎందుకు డిస్ప్లే కాలేదు నేను ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఎందుకు కూడా అది ఎందుకు డిస్ప్లే కాలేదంటే మెయిన్ ఇక్కడ డెఫ్ మై ఫంక్షన్ తీసుకున్నాము కాకపోతే దాన్ని కాల్ చేయలేదు. కాల్ చేసుకుంటే మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను కాల్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మై ఫంక్షన్ ఇక్కడ నేను కాల్ చేసుకుంటాను. కాల్ చేసుకుంటే మాత్రమే అవుట్పుట్ వస్తుంది, లేకపోతే అవుట్పుట్ రాదు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఎలా ఫామ్ ఏ ఫంక్షన్ అని వచ్చింది, చూసారా. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా డిక్లేర్ చేసుకోవాలంటే ఫంక్షన్ డెఫ్ కీవర్డ్, మై ఫంక్షన్ ఇక్కడ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు, మీ పేరు రాసుకోవచ్చు, ఎవరి పేరైనా రాసుకోవచ్చు, వేరియబుల్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. నేను ఇక్కడ మై ఫంక్షన్ అని రాసుకున్నాను, కోలన్ ఇక్కడ కోలన్ ఇచ్చేసి ప్రింట్ అని ఇచ్చేసాను. ఎందుకు ఎగ్జిక్యూట్ కాలేదంటే మనము ఇక్కడ మనం కాల్ చేయలేదు కాబట్టి అది ఎగ్జిక్యూట్ కాలేదు. ఓకే, ఇది ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్స్ ఇంకా దీనిలో కొన్ని ఉన్నాయి, అక్కడ కూడా చూసేద్దాం ఫంక్షన్స్లో ఏమేమి ఉన్నాయో. ఓకే, ఇప్పుడు కాలింగ్ ఫంక్షన్ ఇందాక మీకు చెప్పినట్లే మనకి ఆ ఫంక్షన్స్ అట్లా క్రియేట్ చేసుకుంటే డిస్ప్లే కాలేదు కాబట్టి మనం కాల్ చేసుకున్నాం కాబట్టి డిస్ప్లే అయింది. సేమ్ ఇదే విధంగా మీరు మనం పైన చూసినట్లే ఫంక్షన్ కాల్ చేసుకుంటే మనకు డిస్ప్లే అయింది. ఓకే, దీన్ని మనము కామెంట్లో పెట్టేసుకొని చూసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుందండి ఇలా పెట్టేస్తే మనం. సో ఏం చేద్దామంటే ఇక్కడ పెట్టేసేద్దాం, కామెంట్లో పెట్టేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు కింద కూడా డిస్ప్లే కావద్దు కాబట్టి మనం దీన్ని కూడా కామెంట్లో పెట్టేద్దాం. కామెంట్లో పెట్టేస్తే అయిపోతుంది మొత్తము. ఓకే, ఇప్పుడు పైన ఇది ఓకే, ఇంకా ఇక్కడ కూడా ఇచ్చేసాము ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ డెఫ్ ఫంక్షన్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమైందంటే దీన్ని ఏం చేద్దామంటే ఇది ఎక్స్ట్రానే ఉందండి, తీసేద్దాం దీన్ని. ఓకే, ఇప్పుడు ఏం చేశానంటే మోర్ దెన్ వన్ ఆర్గ్యుమెంట్స్ మన ఫంక్షన్లోకి పాస్ చేయాలి. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూసినట్లయితే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేస్తామంటే ఫంక్షన్లోకి పెరాంథసిస్ లోపలికి ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది డెఫ్ అనేది కీవర్డ్, మై ఫంక్షన్ అంటే ఫంక్షన్ నేము, ఎఫ్ నేమ్ అనేది పారామీటర్ ఆర్గ్యుమెంట్ అంటారు. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే ప్రింట్ ఎఫ్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ అనుకోండి, ప్లస్ నేను ఏం చేశానంటే నా పేరు కిరణ్ రాశాను. అయితే ఇక్కడ నేను ఈమెయిల్ అని రాశాను, ఈమెయిల్ ప్లస్ కిరణ్ అని అవుట్పుట్ రావాలి. ఎందుకంటే ఇక్కడ ఒకటే అంటే మనము ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నాం పారామీటర్స్ అంటే ఫంక్షన్ కాలింగ్ నుంచి పంపిస్తున్నాం. ఓకే, ఇక్కడ నేనేం రాస్తానంటే ఇక్కడ పైథాన్ అని రాస్తాను. పైథాన్ అని రాసిస్తే చూడండి మీరు ఒకసారి అవుట్పుట్ ఎలా వస్తుందో. ఓకే, చూడండి నేను అవుట్పుట్ చూసినట్లయితే పైథాన్ కిరణ్ అని వచ్చింది. ఓకే, పైథాన్ కిరణ్ ఎందుకు వచ్చిందంటే మనము ఇక్కడ మై ఫంక్షన్లోకి పైథాన్ అనేది ఎఫ్ నేమ్, ఇక్కడ ఇది ఎఫ్ నేమ్ ఎందుకు అవుతుంది అంటే ఈ ఆర్గ్యుమెంట్ ఒక అంటే ఈ పారామీటర్ ఒక వాల్యూని మనం ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాం కాబట్టి ఇది లాస్ ఉంది. ఇది ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు
मोर दैन वन आर्गुमेंट एला चूंता नैन इन मैं इक दीदे दी क्लोजेको इपड़कते इकड़े दीन क्लोजेसकंद क्लोजेसको इक मोर आर्गुमेंट्स इला पंपा एफ नेम पंपा एल नेम पंपा इंत मैं एफ नेम इक एल नेम दूसमेंटे मोर दैन वन आर्गुमेंट्स पंपा मोर दैन वन आर्गुमेंट्स मन वालूस एला पंपाले फंक्शन कॉलिंग पंपाले फंक्शन कॉलिंग पंपा चूँ इला पंपा इला एग्जिक्यूट इला मन वालूस पास मन एग्जिक्यूट मन की आर्गुमेंट्स लेवनी एरर वस्तु नेक्स्ट चूंता एट्लो आर्गुमेंट मिसिंग एट्लो अच्छे ने पैथान पैथान पैदान पैदान अभी एफ नेम लोग प्लस मन के नेम कावाली काम लाइफ अच्छे लाइफ इच्छी तरह लाइफ इकड़क इलाे मन कोटेशन स्ट्रिंग्स स्ट्रिंग्स पंपी कोटेशन दूसरे मन को ओके इप्ड मैं अवटपुट चूच्चे मन की पैथान लाइफ अवाली इकड़े प्रिंट रहा एफ नेम प्लस एल नेम रास्ट मन को अलावाली ओके इकड़ी अवटपुट चूँगी चूँ पैथान लाइफ अच्छे ओके नैक्स्ट नेक्स्ट इंको टापिक दीनों इदेमो इंत मन फस्ट वन आर्गुमेंट चूसा अंत मोर आर्गुमेंट चूसा आर्गुमेंट की वाल्यूस एला पास चूसा एला पास फंक्शन कॉलिंग पास चेयर ओके नेक्स्ट इकड़ मन चूसते इपू आर्गुमेंट मिसिंग एला चूं आर्गुमेंट मिसिंग अने मन डिक्लेर्क वाई फंक्शन तरह एफ नेम एल नेम अने टू आर्गुमेंट टू आर्गुमेंट तरह ఇక్కడ ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ తీసుకున్నాం కాకపోతే ఇక్కడ పంపించినది పంపించినామంటే ఉత ఈమెయిల్ని పంపించాం ఈమెయిల్ని పంపించినందుకు అదేం చెప్తుందంటే మన ఈమెయిల్ ఇక్కడ అంటే ఇప్పుడు మనకి ఎమ్ఎల్ని పంపించాం సపోజ్ నేను ఎమ్ఎల్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ అని పంపించింటే ఎఫ్ నేమ్కి వెళ్తుంది కాకపోతే ఎల్ నేమ్ కావాలా ఎఫ్ నేమ్ కావాలా తర్వాత ఇంకోటి దానికి ఒక కన్ఫ్యూజన్ చేసి ఆర్గ్యుమెంట్స్ ఇంకో ఇప్పుడు రెండు డిక్లేర్ చేసుకున్నప్పుడు రెండు పంపించాలి కాబట్టి ఒకటి పంపించాలి కాబట్టి మన ఆర్గ్యుమెంట్ మిస్సింగ్ అనేసి మనకి ఎర్రర్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఎర్రర్ వచ్చేస్తుంది మనకి ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి టైప్ ఎర్రర్ వచ్చింది టైప్ ఎర్రర్ ఏమొచ్చిందంటే మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొటెన్షియల్ ఆర్గ్యుమెంట్ ఎల్నేమ్ అని వచ్చింది ఆర్గ్యుమెంట్ పంపించలేదు ఆర్గ్యుమెంట్ పంపించండి అని మనకి చెప్తుంది ఒకటే ఆర్గ్యుమెంట్ పంపించాం కాబట్టి అలా చెప్తుంది ఇప్పుడు ఇంకో ఆర్గ్యుమెంట్ పంపించానంటే అది ఇంకో ఆర్గ్యుమెంట్ పంపిస్తే అది మనకి ఎర్రర్ ఏం చూపించదు ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఎందుకంటే రెండు ఆర్గ్యుమెంట్స్ పంపించాం కాబట్టి నాకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి మనకి ఎమెయిల్ కిరణ్ వచ్చేసింది ఓకే అంటే ఇంతవరకు మనం ఫంక్షన్స్లో ఏమేమి చూసామంటే ఫంక్షన్స్ ఎలా డిఫైన్ చేసుకోవాలి అలాగే ఫంక్షన్స్ లోకి ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయాలి అదో సింగిల్ ఆర్గ్యుమెంట్ డబుల్ ఆర్గ్యుమెంట్స్ అలాగే మిస్సింగ్ ఆర్గ్యుమెంట్స్ ఓకే నెక్స్ట్ ఇంకో టాపిక్కి వెళ్ళేసి చూద్దాము ఇది ఓకే ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ స్టార్ ఆర్గస్ ఉంటుంది స్టార్ ఆర్గస్ అంటే నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇది స్టార్ ఆర్గస్ అనేది చాలా రేర్ కండిషన్స్లో మనం వాడతామంది ఏం వాడము అయితే దీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను స్టార్ ఆర్గస్ అంటే ఏం లేదండి ఇది ఏం చేస్తుందంటే మనము ఆర్గ్యుమెంట్స్ ఇంతకుముందుకు మనము ఇక్కడ పాస్ చేసినప్పుడు ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ అని టూ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాము టూ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం కాబట్టి టూ వాల్యూస్ పాస్ చేస్తాం ఆబ్వియస్గా అయితే ఇక్కడ నేనేం చేశానంటే మై ఫంక్షన్ స్టార్ కిడ్స్ అని స్టార్ అండ్ కిడ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ తీసుకున్నది ఏంటి తీసుకున్నది ఒకటే ఆర్గ్యుమెంట్ కాకపోతే స్టార్ కానీ యాస్టిక్ ఉండాలి అంటే స్టార్ కాదు ఇది యాస్టిక్ అంటారు దీన్ని ఓకే యాస్టిక్ అని ఫ్రంట్ అంటే ఆర్గ్యుమెంట్ ఫ్రంట్లో పెట్టాను కాబట్టి మోర్ దెన్ వన్ వాల్యూస్ అంటే మనము ఒకటే ఆర్గ్యుమెంట్ తీసుకున్నా కూడా మోర్ దెన్ వన్ వాల్యూస్ తీసుకుంటుంది ఏమి తీసుకుంటుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ పంపించాను చూడండి కిరణ్ పైథాన్ లైఫ్ అని పంపించాను పంపించిన తర్వాత నేను ఏం చేస్తాను కిడ్స్ టూ అంటే జీరో వన్ టూ కదా మనకి టూలో ఉన్న వాల్యూ అనేది డిస్ప్లే కావాలి ఇప్పుడు మనము ఎట్లా పంపిస్తున్నాం ఇది అంటే ఇదంతా ఒకటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇక్కడ ఒకటే కదా మీరు ఆర్గ్యుమెంట్ పెట్టింది మోర్ దెన్ వన్ వాల్యూ ఎలా పోతుంది అంటే టోటల్గా టపుల్లాగా తీసుకొని ఒక టపుల్లాగా కన్సిడర్ చేసుకొని అది సేవ్ చేసుకుంటుంది మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి అవుట్పుట్ చూసినట్లయితే ద యంగెస్ట్ చైల్డ్ ఈస్ లైఫ్ అని వచ్చింది లైఫ్ ఎందుకు వచ్చిందంటే లైఫ్ అనేది ఇక్కడ ఉంది ఇదేంటి జీరో వన్ టూ నేను ఇక్కడ ఏం చేశాను కిడ్స్ టూ అని ఇండెక్స్ అని ఇచ్చాను టూ అని ఇండెక్స్ ఏముంది కాబట్టి లైఫ్ అని వచ్చింది ఓకే మోర్ దెన్ వన్ వాల్యూ తీసుకుంది ఇక్కడ తీసుకున్నాం మనం ఒకటే ఆర్గ్యుమెంట్ కాకపోతే ఇక్కడ యాస్టిక్ పెట్టినందుకు ఇక్కడ మోర్ దెన్ వన్ వాల్యూ తీసుకుంది సేమ్ ఇలాగే డబల్ యాస్టిక్ కే వాక్స్ అని ఉంటుంది అది కూడా చూసేద్దాం అది కూడా చూసేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను డబుల్ యాస్టిక్ తీసుకున్నాను ఇదేం చేస్తుందంటే ఇంతకుముందు కూడా అది టపుల్లో తీసుకుంటుంది ఇది డిక్షనరీలో
మనకి యాక్సెస్ యాక్సెస్ పోతుంది. ఇప్పుడు ఏం చేశానంటే డబుల్ డబుల్ స్టార్ కీడ్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎలా పంపించాను అంటే ఎఫ్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు కిరణ్ పంపించాను, ఎల్ నేమ్ ఈక్వల్ టు లైఫ్ పంపించాను. ఇక్కడ నేను ఏం చేశాను కిడ్ డాట్ ఎల్ నేమ్ని యాక్సెస్ చేసుకున్నాను అంటే లైఫ్ మాత్రమే యాక్సెస్ చేసుకున్నాను. మనం అవుట్పుట్ చూస్తే ఇక్కడ చూడండి, ఇస్ లాస్ట్ నేమ్ ఇస్ లైఫ్. ఓకే, ఇస్ లాస్ట్ నేమ్ ఇస్ లైఫ్ అన్నప్పుడు కేఆర్స్ అనేది వాల్యూస్ అనేది ఎలా తీసుకుంటుంది ఇక్కడ రాశాను చూడండి. దిస్ వే ద ఫంక్షన్ కాల్ రిసీవ్ డిక్షనరీ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కెన్ యాక్సెస్ ది ఐటమ్స్ అకార్డింగ్లీ. ఓకే, డిక్షనరీ లాగా ఆర్గ్యుమెంట్ని రిసీవ్ చేస్తుంది. అది యాస్టిక్ ఆర్గ్ అయితే ఓన్లీ టపుల్ లాగానే ఆర్గ్యుమెంట్స్ అనేది యాక్సెస్ చేస్తుంది. యాస్టిక్ అంటే యాస్టిక్ ఆర్కి డబుల్ యాస్టిక్ కేఆర్కి ఉన్న డిఫరెన్స్ అనేది ఇది. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ ఫంక్షన్. డిఫాల్ట్ అంటే ఇప్పుడు డిఫాల్ట్గా ఎట్లా ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు నేనేం చేశానంటే డిఫ్ మై ఫంక్షన్ సిటీ ఈక్వల్ టు నేనేం చేశాను హైదరాబాద్ అని నేను డిఫాల్ట్గా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నేను ఐఆమ్ ఫ్రమ్ అని సిటీ ఇచ్చేసాను. ఇక్కడ మై ఫంక్షన్లో నేనేం చేశానంటే వైజాగ్ ఇచ్చాను, మై ఫంక్షన్లో ముంబై ఇచ్చాను, మై ఫంక్షన్లో నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు, నేను మర్చిపోయినందుకు అది ఎర్రర్ చూపించాలి. ఎర్రర్ ఎందుకు చూపించాలంటే మనం ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ ఈక్వల్ టు హైదరాబాద్ అని ఇచ్చే కొన్ని ఉంటే అది ఏం చూపిస్తుంది అంటే మిస్సింగ్ ఆర్గ్యుమెంట్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాజ్ చేయలేదు కాబట్టి మిస్సింగ్ ఆర్గ్యుమెంట్ అనేది పాజ్ చేస్తుంది చూపిస్తుంది, మనకి ఎర్రర్ అనేది సెండ్ చేస్తుంది. అయితే నేను ఇప్పుడు ఈక్వల్ టు హైదరాబాద్ ఇచ్చాను కాబట్టి డిఫాల్ట్గా అది హైదరాబాద్ని కన్సిడర్ చేస్తుంది. మీకు అవుట్పుట్ చూస్తాను, అవుట్పుట్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, ఐఎమ్ ఫ్రమ్ ముంబై, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అనేది నేను హైదరాబాద్ అనేది వాల్యూ అస్సలు కూడా ఫంక్షన్లో కాల్ చేసి అక్కడ పంపించకున్నా కూడా అది డిఫాల్ట్గా ఇక్కడ ఇచ్చేసాం కాబట్టి డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఇది డిఫాల్ట్గా వాల్యూ సెట్ చేసే విధానం. ఓకేనా, నెక్స్ట్ దీన్ని కమెంట్లో పెట్టేసి నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏముంది, ఓకే, నెక్స్ట్ రిటర్న్ ఫంక్షన్ ఉంది. ఎక్కువ మనకి మాడ్యూల్స్లో ప్రింట్ వాడకూడదండి. ప్రింట్ వాడితే ఏమవుతుందంటే ఆ మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్ దగ్గర మనము అంటే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ప్రింట్ ఫంక్షన్స్ మాటిమాటికి ఇంపోర్ట్ అవుతాయి కాబట్టి ఎక్కువ ఫంక్షన్స్లో రిటర్న్ తప్ప మ్యాక్స్ అసలు ప్రింట్ ఫంక్షన్సే వాడకూడదు, అయితే రిటర్నే వాడాలి. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ రిటర్న్ ఫైవ్ ఇంటూ ఎక్స్ అన్న, ఎక్స్లోకి ఎక్స్ అన్న ఇది ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ ఇది బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇది. ఓకే, నెక్స్ట్ నేను ప్రింటింగ్ చేసిన మై ఫంక్షన్ ఆఫ్ త్రీ పంపినప్పుడు ఈ త్రీ ఎక్కడ వెళ్తుందంటే ఎక్స్కి వెళ్తుంది. ఎందుకంటే ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్కి ఇక్కడ నుంచి మనం పాజ్ చేసాం వాల్యూస్ అనేది. అంటే పాజ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది రిటర్న్ ఫైవ్ ఇంటూ త్రీ ఎంత 15 కదా. ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే 15 అని రావాలి చూడండి. ఓకే, మనకు 15 అని వచ్చింది కదా. ఇప్పుడు మనము అట్లా మోర్ దెన్ అంటే ఇప్పుడు ఒక్క ఫంక్షన్కి మోర్ వాల్యూస్ కూడా పంపించవచ్చు. ఎలా పంపిస్తానో చూడండి. ఇప్పుడు నేను ఇలా ఉంది కదా, నేను ఇక్కడ 4 ఇస్తాను. 4 ఇస్తే 5 4 చేయంత 20 డిస్ప్లే కావాలి. ఓకే, చూడండి 15 20 అట్లా మోర్ దెన్ కూడా పంపించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది రిటర్న్ ఫంక్షన్లో రిటర్న్. ఇంతవరకు మనం ఏమేమి చూసామంటే ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేసుకోవాలి, గత ఫంక్షన్లో ఎట్లా కాల్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది, ఓకే ఫంక్షన్లోకి ఆర్గ్యుమెంట్ ఎలా పాస్ చేయాలి, సింగిల్ ఆర్గ్యుమెంట్ డబుల్ ఆర్గ్యుమెంట్ ఎట్లా పాస్ చేయాలి, దాని తర్వాత డిఫాల్ట్ కూడా చూసాము, అలాగే రిటర్న్ చూసాము. ఓకే, దాని తర్వాత స్టార్ యాస్టిక్ ఆర్గ్, దాని తర్వాత డబుల్ యాస్టిక్ ఆర్గ్ చూసాము. ఓకే, నెక్స్ట్ అక్కడ పాస్ ఏం చేస్తుందంటే పాస్ విల్ గెట్ అవాయిడ్ గెట్టింగ్ అన్ ఎర్రర్. ఆ పాస్ ఏం చేస్తుందంటే మనము అది ఏం ఎగ్జిక్యూట్ చేయదు, మనం ఎంత ఎగ్జిక్యూట్ అంటే ఇప్పుడు ఎర్రర్ వచ్చినా కూడా అది పాస్ చేస్తుంది, ఎర్రర్ రాకున్నా కూడా పాస్ చేస్తుంది. ఓకే, మనకి సి లాంగ్వేజ్లో లేకపోతే సి ప్లస్ ప్లస్లో వాయిడ్ అని ఉంటుంది, వాయిడ్ కెనాట్ రిటర్న్ ఎనీథింగ్ అనేసి ఉంటుంది చూడండి వైడ్. అలా పాస్ కూడా అలానే ఉంటుందండి. ఇదండి ఫంక్షన్స్ పైథాన్లోని ఫంక్షన్స్ ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే ఎక్సెప్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్. ఎర్రర్ని మనము పైథాన్లో ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దామండి ఫస్ట్. అయితే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి ఉంటాయంటే ట్రై, క్యాచ్, దాని తర్వాత ఎల్స్, దాని తర్వాత ఫైనలీ ఉంటుంది. ఫస్ట్ ఎక్సెప్షన్ అంటే ఏంటో చూద్దాము. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే మీకు ఇప్పటికే చెప్పినట్లే విన్ అన్ ఎర్రర్ అకర్స్ ఆర్ ఎక్సెప్షన్ యాజ్ కాల్ ఇట్ పైథాన్ విల్ నార్మల్లీ స్టాప్ అండ్ జనరేట్ అన్ ఎర్రర్ మెసేజ్.
ఇప్పుడు మనకి ఎర్రర్ అక్కారైతే మనకి ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోయి మనకి ఎర్రర్ మెసేజ్ అనేది పైథాన్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకే, అలాగే మనం ఎక్స్ప్రెషన్ ఎలా హ్యాండిల్ చేస్తామంటే ట్రై ట్రై స్టేట్మెంట్తోన మన ట్రై అనేది కీవర్డ్ యూజ్ చేసుకొని ట్రై స్టేట్మెంట్తోన మనము ఎక్స్ప్రెషన్ అనేది హ్యాండిలింగ్ చేస్తాము. ఓకేనా? అయితే మనకి ఎక్స్ప్రెషన్ హ్యాండిలింగ్ ఏముంటాయంటే ట్రై ఎక్సెప్ట్ అని ఉంటుంది, అలాగే ఎల్స్ అని ఉంటుంది, ఫైనల్ ఉంటుంది. ట్రై ఏం చేస్తే రన్ దిస్ కోడ్, ఇక్కడ కోడ్ మనము కండిషన్స్ ఇక్కడ రాస్తాము. ఒకవేళ కోడ్ అనేది ట్రూ అవుతే మనకి డిస్ప్లే అవుతుంది, లేకుంటే మనకి ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ వెన్ దెర్ ఈస్ నో దెర్ ఈస్ అన్ ఎక్సెప్షన్. ఒకవేళ ఈ కోడ్లో ఎక్సెప్షన్ ఉంటే మనకి ఇది డిస్ప్లే అవుతుంది. ఎల్స్లో ఏం చేస్తుందంటే నో ఎక్సెప్షన్స్ రన్ దిస్ కోడ్. ఇప్పుడు ఒకవేళ ఎక్సెప్షన్స్ లేకపోతే ట్రై డిస్ప్లే అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎక్సెప్షన్ లేకపోతే మనకి డైరెక్ట్ ఎల్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ త్రీ అనే కండిషన్స్ ఏది డిస్ప్లే అయినా కాకుండా కూడా ఫైనల్లీ మాత్రం ఎప్పుడైనా సరే రన్ అవుతుందని ఇక్కడ చెప్పారు చూడండి, ఆల్వేస్ రన్ దిస్ కోడ్. ఇప్పుడు మనకి కండిషన్స్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఎక్సెప్షన్ వచ్చినా రాకున్నా కూడా ఫైనల్లీ మాత్రము తప్పనిసరిగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మనకి ఇప్పుడు అలాగే ఇక్కడ చూసినట్లయితే ట్రై బ్లాక్ లెట్స్ టెస్ట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఆఫ్ ఎర్రర్స్, ఇది టెస్ట్ చేస్తుంది. ఎక్సెప్ట్ ఏం చేస్తుంది అంటే హ్యాండిల్ చేసేస్తుంది. దాని తర్వాత ఫైనల్ ఏం చేస్తుందంటే మనకి ఎక్సెప్ట్ అంటే ఇప్పుడు ట్రై వచ్చినా ఎక్సెప్ట్ బ్లాక్స్ వచ్చినా ఇది పక్క రిజల్ట్ అనేది అంటే తప్పనిసరిగా డిస్ప్లే అవుతుందని ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ మనకి పైథాన్లోని ఎర్రర్స్ ఏవి ఉన్నాయో ఒక్కసారి బ్రీఫ్గా చూద్దామండి. అసెషన్ ఎర్రర్ ఉంటుంది, యాట్రిబ్యూట్ ఎర్రర్, ఈఓఎఫ్ ఎర్రర్, ఓకే, ఫ్లోటింగ్ పాయింట్ ఎర్రర్, జనరేటర్ ఎగ్జిట్, ఇంపోర్ట్ ఎర్రర్. ఇంపోర్ట్ అంటే మాడ్యూల్స్ సరిగా మనము ఇంపోర్ట్ చేయకపోతే ఇంపోర్ట్ ఎర్రర్ వస్తుంది. ఇండెక్స్ ఎర్రర్, మనం ఇండెక్స్ ఫైల్ సరిగా పాస్ చేయకపోతే వస్తుంది. కీ ఎర్రర్ అనేది డిక్షనరీలో వస్తుంది. కీబోర్డ్ ఇంటరప్ట్, ఓకే. నెక్స్ట్ మెమరీ ఎర్రర్. నేమ్ ఎర్రర్ అనేది మనం ఒకవేళ వేరియబుల్ని డిఫైన్ చేసుకోకపోతే మనం ఒక నేమ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, నాట్ ఇంప్లిమెంట్ ఎర్రర్. ఓఎస్ ఎర్రర్, ఓఎస్ మాడ్యూల్లో ఓఎస్ ఎర్రర్ వస్తుంది. ఓవర్ఫ్లో ఎర్రర్, ఓకే. రెఫరెన్స్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్, స్టాప్ ఇటరేషన్. సింటాక్స్ ఎర్రర్ అనేది మనం సింటాక్స్ అంటే ఇన్వాలిడ్గా రాస్తే మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఇండెంటేషన్ ఎర్రర్, మనము అంటే ఇఫ్ ఫర్లో మనకి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇండెక్షన్ ఎర్రర్ అంటే ఏంటో. ఇండెక్షన్ ఎర్రర్ అంటే మనం ఇప్పుడు స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్ సీక్వెన్స్గా రాకపోతే ఇండెక్షన్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ట్యాబ్ ఎర్రర్, సిస్టమ్ ఎర్రర్, సిస్టమ్ ఎగ్జిట్. నెక్స్ట్ టైప్ ఎర్రర్ అంటే మనము ఫంక్షన్ ఒక టైప్స్ అంటే సరిగ్గా ఫంక్షన్ టైప్ సరిగా ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయకపోతే మనకి టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. నెక్స్ట్ అన్బౌండ్ లోకల్ ఎర్రర్, యూనికోడ్ ఎర్రర్. నెక్స్ట్ యూనికోడ్ డీకోడ్ ఎర్రర్ అనేది ఇవంతా కూడా మనకి ఇన్స్టాలేషన్స్ అలా వస్తాయి. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఎర్రర్, జీరో డివిజన్ ఎర్రర్. వాల్యూ ఎర్రర్ అంటే మనకి ఇప్పుడు చూసినట్టయితే రేజర్ బెన్ ఫంక్షన్ గెట్స్ అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ కరెక్ట్ బట్ ఇంప్రాపర్ వాల్యూ అని వచ్చినప్పుడు, వాల్యూ అనేది ఇంప్రాపర్ వచ్చినప్పుడు వాల్యూ ఎర్రర్ వస్తుంది. అది జీరో డివిజన్ బై అంటే ఇప్పుడు సంథింగ్ డివైడెడ్ బై జీరో ఇచ్చినప్పుడు జీరో డివిజన్ ఎర్రర్ వస్తుంది. ఇవ్వండి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ దాని డెఫినేషన్. ఓకే, ఇప్పుడు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే దాని డెఫినేషన్, దానిలో ఏమేమి ఉంటాయంటే ట్రై ఎక్సెప్ట్ ఎల్స్ ఫైనల్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఫైనల్గా. ఓకే, నెక్స్ట్ దాని ఒక ఎర్రర్ అంటే మనకి ఇవన్నీ ఎర్రర్స్ అనేది మనకు ప్రోగ్రామింగ్ చేసినప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ ఈఓఎఫ్ అంటే ఎండ్ ఆఫ్ ఫైల్. నెక్స్ట్ మనం కోడింగ్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎట్లా డిక్లేర్ చేస్తాం, ఎలా చేస్తాం చూద్దాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కామెంట్లో పెట్టేసుకుందాం. కామెంట్లో పెట్టేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసి చూసి చేద్దాం. ఓకే, ఇక్కడ మనం పైకి వచ్చినట్లయితే ట్రై ఏం చేసాము ఇక్కడ మనం ట్రై ప్రింట్ ఎక్స్. ఓకే, ఎక్స్ని ప్రింట్ చేసాము. ఎక్సెప్షన్ ఏం రాయమని అంటే ఆయన ఎక్సెప్షన్ అక్కడ రాసాము. ఇప్పుడు ఎక్స్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం ఎక్స్ని డిఫైన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మనకి మేబీ నేమ్డ్ ఎర్రర్ రావాలి, ఎందుకంటే మనము డిఫైన్ చేయలేదు కాబట్టి, వేరియబుల్ డిఫైన్ చేయాలి కాబట్టి నేమ్డ్ ఎర్రర్ వస్తుంది కాబట్టి నేమ్డ్ ఎర్రర్ రావాలి. నేమ్డ్ ఎర్రర్ వచ్చింది కానీ మనకి నేమ్డ్ ఎర్రర్ చూపించకూడదు అనేసి మనము ఎక్సెప్షన్ రాస్తాం. ఇక్కడ ఎక్సెప్షన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ప్రోగ్రాము ల్యాక్స్ ఆఫ్ కోడ్ రాస్తాం. ల్యాక్స్ ఆఫ్ కోడ్ రాసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎర్రర్స్ అనేది ఇట్లా ఎక్సెప్షన్లో ఇచ్చేస్తే మనకి ఎక్సెప్షన్ అక్కడ ఇన్ సంథింగ్ లైక్, ఇప్పుడు మనం ఇక్కడ ఎక్సెప్షన్ అక్కడ ఇన్ ఫోర్త్ లైన్ ఇక్కడ ఇచ్చేసామంటే ఈజీగా రెక్టిఫై చేయొచ్చు ఇలా ఎక్స్ప్రెన్స్ అక్కడ అనేసి. ఇప్పుడు మనం అవుట్పుట్ ఒకసారి చూద్దాం ఏమొస్తుందో. అవుట్పుట్ చూసినట్లయితే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, అండ్ ఎక్సెప్షన్ అక్కడ వస్తుంది. అండ్ ఎక్సెప్షన్ అక్కడ ఏ ఎక్సెప్షన్ అక్కడ ఏంటంటే ఇది నేమ్డ్ ఎర్రర్, ఎందుకంటే మనం నేమ్ని వేరియబుల్ చేసుకోవాలి కాబట్టి నేమ్డ్ ఎర్రర్ ఇక్కడ ఇది ఎక్సెప్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకా వేరే ఎక్సెప్షన్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను మీకు. ఇది మనం కమెంట్లో పెట్టేసుకొని, ఓకే, ఇది మనం కమెంట్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే ట్రై బ్లాక్లో ఏం చేశానంటే ఏ కొల్డ్ టెన్ తీసుకున్నాను, బీ కొల్డ్ పైథాన్ తీసుకున్నాను, సి కొల్డ్ ఏపీ. పైథాన్ ప్లస్ ఇంటీజర్ ఎప్పుడు కూడా అడిషన్ కాదు, అయితే ఇది ఎర్రర్ వస్తుంది. ఇది ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ నేను ఏమొస్తుంది, ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఫైనల్ స్టేట్మెంట్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఏదైనా కూడా ట్రై స్టేట్మెంట్ ఫైనల్ స్టేట్మెంట్ మాత్రం తప్పనిసరిగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీకు అవుట్పుట్ చూస్తాను చూస్తాను చూడండి.
ఇప్పుడు మీరు సంథింగ్ వెంట రాక్ వచ్చింది ద ట్రై ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ ఈజ్ ఫినిష్డ్ అని వచ్చేసింది. అంటే మనకి ఏది ఎగ్జిక్యూట్ అయినా కాకుండా కూడా ఫైనల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఎప్పుడు కూడా ఇంటీజర్ మరియు స్ట్రింగ్ అనేది ఎప్పుడు కూడా అడిషన్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎక్సెప్షన్ ఏంటో, దీనిలో ఎక్సెప్షన్ ఇంకొక ఎక్సెప్షన్ ఏంటో చూద్దాము. ఇక్కడ ఎక్సెప్షన్ చూసినట్లయితే ఇక్కడ ఎక్సెప్షన్ అంటే ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 0 తీసుకున్నాను, సి ఈక్వల్ టు నేను ఏం చేశానంటే ఏ బై బి అని తీసుకున్నాను, ఏ బై బి తీసుకున్నాను కాబట్టి ప్రింట్ సి తీసుకున్నాను. ప్రింట్ తీసుకున్న తర్వాత ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ ఏం చేసాను, సంథింగ్ వెంట రాంగ్ అంటే ఇప్పుడు మనకి 10/0 అంటే డివైడెడ్ బై 0 అంటే అది ఎర్రర్ కదా. ఇప్పుడు ఎర్రర్ వస్తుందో చూద్దాము. ప్లేస్ చూడండి, సంథింగ్ వెంట రాంగ్ ప్లే ద ట్రై ఎక్సెప్ట్ ఇస్ ఫినిష్డ్ సంథింగ్ వెంట రాంగ్ అని వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే అలా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇది మనం క్లోజ్ చేయలేదు అందుకే అది పైన కూడా ఎగ్జిక్యూట్ అయింది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ నేను క్లోజ్ చేస్తాను, ఇది క్లోజ్ చేసేసి ఇది క్లోజ్ చేసేసి ఇది ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సంథింగ్ వెంట రాంగ్ అని రావాలి అవుట్పుట్. చూడండి, సంథింగ్ వెంట రాంగ్ అని వచ్చేసింది. ఇట్లా మనము పైథాన్లోని ఇలా యూజ్ చేసుకొని ఇక్కడ మనము చూసినట్లయితే నేను ఇక్కడ ఇంతకుముందుకి ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను, బి ఈక్వల్ టు 0 తీసుకున్నాను, సి ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి అని తీసుకున్నాను. అయితే మనకు ఒక ఎర్రర్ అనేది ఎక్సెప్షన్ అయింది. మనకి ప్రతిసారి కూడా నేను ఇంతకుముందు మీకు చూపించినట్లయితే ప్రింట్ మనకి మనం రాసింది మాత్రం డిస్ప్లే అవుతుంది, కానీ ఏం ఎర్రర్ వస్తుంది అనేది మనకు తెలియలేదు. ఏ ఎర్రర్ వస్తుందో తెలియలేదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్సెప్ట్ ఏం రాయాలంటే ఎక్సెప్షన్ యాజ్ ఎక్సెప్షన్ రాసి ఎక్సెప్షన్ ప్రింట్ చేసుకుంటే మనకి ఏ ఎర్రర్ వస్తుందని ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ నేను ఇక్కడ చేసినట్లయితే డివిజన్ బై 0 అనే ఎర్రర్ వస్తుందని నేను దాన్ని ప్రింట్ చేసుకున్నాను. సపోజ్ నేను ఇక్కడ డివిజన్ బై ఎర్రర్ కాకుండా ఇక్కడ నేను ఇలా పాస్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఏం పాస్ చేస్తానంటే ఇక్కడ కిరణ్ అని పాస్ చేస్తాను. కిరణ్ అని పాస్ చేసేసి ఏ ప్లస్ బి అంటాను. ఏ ప్లస్ బి అంటే ఇప్పుడు మనకి ఎర్రర్ ఏమొస్తుందో మీరు చూడండి. ఇప్పుడు కన్కెట్ అంటే కాదు, కానందుకు మనకి ఎర్రర్ ఏమొస్తుందో చూడండి. ఇక్కడ అన్సపోర్టెడ్ అపర్ అండ్ ఫర్ ప్లస్ ఇంట అండ్ ఎస్టీఆర్ అని వచ్చేసింది కదా. ఇది ఎర్రర్ అనేది, ఏం ఎర్రర్ అనేది, ఎర్రర్ నేమ్ తెలుసుకోవాలంటే మనం ఎక్సెప్షన్ అని తీసుకోవాలి. సపోజ్ ఇంకో ఏమైనా ఎర్రర్ ఉంటే చూద్దామండి. ఇట్లా ఎర్రర్ అంటే ఇంకోటి నేను ఇప్పుడు ఏం చేశానంటే సింటాక్స్ అనేది తప్పిద్దాము. సింటాక్స్ అనేది తప్పేలా ఇద్దామంటే ఇప్పుడు బి అని ఇచ్చేసి, ఓకే బి, ఇప్పుడు బి వేయకుండా ఇప్పుడు మనము సి అనేది డిస్ప్లే సి అనేది వేరియబుల్ క్రియేట్ చేసుకోలేదు కదండి. మనం సిని ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని ఎక్స్క్యూట్ చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. సి అనేది క్రియేట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు సి నేమ్ సి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే, అట్లా మనకి ఎర్రర్స్ అనేది అట్లా రెక్టిఫై అవుతాయి. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేసుకున్నానంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు 10 తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకెలా తీసుకోవాలంటే మనకి కొన్ని ఎర్రర్స్ ఉంటాయండి. అంటే ఈ ఎండ్ ఆఫ్ పైల్ ఎర్రర్స్ ఇంతకుముందు చూపించగా ఎర్రర్స్ అని ఇలా రెక్టిఫై చేస్తాము. ఇప్పుడు నేను ఇక్కడ బి ఈక్వల్ టు ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు ఇక్కడ నేను ఇక్కడ ఏమిస్తానంటే పైథాన్ అని ఇస్తాను. పైథాన్ నెక్స్ట్ బి ఈక్వల్ టు లైఫ్ అని ఇస్తాను, లైఫ్ అని ఇచ్చేస్తాను. ఇప్పుడు సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటాను. ఇప్పుడు మనకి ఎర్రర్ ఎక్స్ప్రెషన్ ఎందుకు రాదు, ఏం రాదు, ఎందుకంటే మనము అక్కడ మనకి రెండు స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఈజీగా కన్వర్ట్ అవుట్ అవుతుంది. ఇప్పుడు నేను సి ప్రింట్ చేస్తే చూడండి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే పైథాన్ లైఫ్ అని డిస్ప్లే అవుతుంది. చూడండి, పైథాన్ లైఫ్ అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు అది ఎందుకు ఇంతకుముందుకు ఎందుకు అలా డిస్ప్లే అయిందంటే స్ట్రింగ్ ప్లస్ మనకి ఇంటీజర్ అనేది కన్వర్ట్ కావాలి కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇదండి ఎర్రర్ హ్యాండ్లింగ్, అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది పైథాన్లోని టాపిక్ అండి. నెక్స్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మాడ్యూల్స్ ఇన్ పైథాన్. అయితే మాడ్యూల్స్ అని అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తామండి పైథాన్లో. అయితే మాడ్యూల్స్ ఒక డెఫినేషన్ ఏంటంటే, ఈరోజు మాడ్యూల్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏం రాశానంటే ఇక్కడ మాడ్యూల్ ఇస్ అన్ ఫైల్ కంటైనింగ్ పైథాన్ డెఫినేషన్స్ స్టేట్మెంట్స్. ఏ మాడ్యూల్ కెన్ డిఫైన్ ఫంక్షన్స్ క్లాసెస్ అండ్ వేరియబుల్స్. ఏ మాడ్యూల్ కెన్ ఆల్సో ఇన్క్లూడ్ రన్నబుల్ కోడ్ గ్రూపింగ్ రిలేటెడ్ కోడ్ ఇంటూ ఏ మోడల్ మేక్స్ ఎ కోడ్ యూజర్ టు అండర్స్టాండ్ అండ్ యూస్. ఓకే, ఇప్పుడు మనము మన కోడ్ మాడ్యూల్లో ఇప్పుడు
మనం కొన్ని ఫంక్షన్స్ అనేది మాడ్యూల్లో డిఫైన్ చేసేసుకొని మనము వేరే ప్రోగ్రామ్లో మనం దాన్ని కాల్ చేసేసుకొని మాటి మాటికి రాసిన కూడా మళ్ళీ రాయకుండా రీయూజబిలిటీ అనేది ఎలా యూజ్ చేస్తామంటే మాడ్యూల్స్తోనే యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి కొన్ని బిల్డింగ్ మోడల్స్ కొన్ని చూసినట్లయితే ఇక్కడ మ్యాథ్, ర్యాండమ్, ఓఎస్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనము ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం ఈ మోడల్స్ అనేది. అయితే ఈ మోడల్స్ అనేది నేను సపరేట్గా దీనికోసం ఒక వీడియోస్ అయితే తీస్తాను సపరేట్ మ్యాథ్, దాని తర్వాత ర్యాండమ్ ఓఎస్కి. అయితే మనము ఈరోజు ఓన్లీ మాడ్యూల్స్ క్రియేట్ చేసుకొని ఆ మాడ్యూల్స్ అనేది మనం యూజర్ డిఫ్, ఈరోజు మనము ఇవన్నీ కూడా సిస్టమ్ డిఫైన్డ్ మాడ్యూల్స్ ఇంకా ఉన్నాయి, మాడ్యూల్స్ చాలా ఉన్నాయి, నేను ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఇవే చూపించాను. అయితే నేను ఈరోజు ఓన్గా మాడ్యూల్ క్రియేట్ చేసి ఆ మాడ్యూల్ని ఎలా ఇంకొక ప్రోగ్రామ్లో ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను. ఓకే, అయితే ఇప్పుడు మనం ఫస్ట్ విఎస్ కోడ్కి వచ్చేసి ఇక్కడ ఏం చేశానంటే నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ ఏం క్రియేట్ చేసుకున్నాను అంటే ఓన్లీ మోడ్ డాట్ పీవై అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను డిఫైన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుంటాను డెఫ్, డెఫ్ సమ్ అని తీసుకొని ఏమంటానంటే నేను ఇక్కడ ఎక్స్ కామా వై అనే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేశాను. ఇక్కడ డిక్లేర్ చేసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ ఏం చేశానంటే రిటర్న్ ఎక్స్ ప్లస్ వై అని ఇక్కడ నేను తీసుకున్నాను. అలాగే నేను ఇంకోటి కూడా రాసుకుంటాను డెఫ్ సమ్ రాసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ డెఫ్ సబ్ రాస్తాను. డెఫ్ సబ్ రాసి ఎక్స్ కామా వై ఓకే, ఇది ఫంక్షన్స్ అండి, ఇవన్నీ ఫంక్షన్స్. రిటర్న్ సబ్ అంటే సబ్ట్రాక్షన్ కదా, ఎక్స్ మైనస్ వై. ఓకే, అలాగే సేమ్ యాస్టీస్గా డెఫ్ మల్ అంటే మల్టిప్లికేషన్. ఇక్కడ నేమ్ ఏమైనా తీసుకోవచ్చు ఫంక్షన్ నేమ్, నేను అలా తీసుకుంటున్నాను, మీరు ఎలా తీసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఇలా తీసేసుకున్న తర్వాత నేను దీని ఏం చేశానంటే మళ్ళీ రిటర్న్ తీసేసుకొని రిటర్న్ ఎక్స్ ఇంటూ వై. ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసేసుకున్నాను. అయితే ఈ ఫంక్షనాలిటీని నేను వేరే ప్రోగ్రామ్లోకి ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవాలి. ఓకే, అంటే దీనే రీయూజబిలిటీ అంటారు. నేను ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుంటాను. ఏం క్రియేట్ చేసుకుంటానంటే ఇక్కడ నేను ఆపరేషన్స్ అని క్రియేట్ చేసుకుంటాను. ఆపరేషన్స్ డాట్ పీవై, డాట్ పీవై ఎక్స్టెన్షన్ ఫైల్స్ ఉంటుంది కాబట్టి ఆపరేషన్ డాట్ పీవై. దీని నేమ్ ఏంటంటే మోడ్ ఫైల్ నేమ్ కదా, మోడ్ కదా. నేను ఏం చేశానండి ఇక్కడ ఇంపోర్టు మోడ్ అనేది ఇంపోర్ట్ చేశాను నేను. ఓకే, ఇక్కడ మోడ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే మోడ్ డాట్ యాడ్. ఓకే, యాడ్లోకి ఏం పంపిస్తాను అంటే ఎక్స్ కామా వై తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 2, 3 పంపిస్తాను. ఓకే, అలాగే మోడ్ డాట్ సబ్ అంటే సబ్స్ట్రాక్షన్ కూడా ఏం చేశానంటే నేను 2, 3 తీసుకుంటాను. ఏదైనా తీసుకోవచ్చు, నేను అలా తీసుకుంటున్నాను. ఇక్కడ మోడ్ డాట్ మళ్ళీ తీసుకుంటాను, మల్టిప్లికేషన్ ఇచ్చిన అక్కడ. ఇక్కడ నేను 2, 3 తీసేసుకున్నాను. ఇది కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను దీనివన్నీ వీటిని ప్రింట్ చేసుకుంటాను. ప్రింట్ చేసుకుంటేనే మనకి వాల్యూస్ అనేది అంటే దాని ఒక అవుట్పుట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇలా ప్రింట్ చేసేసుకున్నాను, అలాగే ఇక్కడ ప్రింట్ చేసేసుకుంటాను, ఇక్కడ ప్రింట్ చేసేసుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాం. మోడల్ క్రియేట్ చేసుకొని మన ఓన్గా యూజర్ డిఫైన్ మోడల్ క్రియేట్ చేసుకొని ఆ యూజర్ డిఫైన్ ఒక మాడ్యూల్ని మనం ఒక ప్రోగ్రామ్లో యూజ్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం. దీనివల్ల మనం ఇప్పుడు ఇక్కడ రాసిన మోడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ మోడ్ తీసుకొని ఇంత కోడ్ అంటే ఇప్పుడు ఇంత కోడ్ అయింది కాబట్టి మనకి ఈజీ అనిపిస్తుంది. సపోజ్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే మనము ఇక్కడ ఇక్కడ నుంచి మనం కాల్ చేసుకుంటే మనము కోడ్ అనేది రియూజబుల్ చేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇలా చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనం అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ అవుట్పుట్ చూపిస్తుంది చూడండి. ఓకే, అవుట్పుట్ చూసేస్తే ఇక్కడ చూడండి మనకి మాడ్యూల్ మోడ్ యాజ్ నాట్ అవుట్పుట్ యాడ్ అని వచ్చింది. అయితే ఇక్కడ చూడండి నేను ఇక్కడ చూపిస్తాను మోడ్ ఇక్కడ యాడ్ సబ్ మల్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకున్నాము, ఇక్కడ సమ్ తీసుకున్నాము, అందుకే ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందో చూసినట్టు మీరు ఒకసారి ఎర్రర్ వచ్చిందంటే అసలు మనం అవి డిఫైన్ చేసుకోలేదు. కాకపోతే మనం ఇక్కడ వెళ్ళేసి మనం ఇక్కడ వచ్చేసి చెక్ చేస్తుంది. ఇక్కడ సమ్ అనేది తీసుకున్నాం, అక్కడ యాడ్ అని తీసుకున్నాం కాబట్టి అది ఎర్రర్ చూపించింది. సబ్ మళ్ళీ ఉంది కాబట్టి ఇప్పుడు సమ్ అని తీసేసుకున్నాం. ఇక్కడ సమ్ అని తీసేసుకుంటే మనకి యాస్టీస్గా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నేను సమ్మని తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. చూసిన తర్వాత చూడండి అవుట్పుట్ ఎలా వచ్చింది, 5, -1, 6. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చేశామంటే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకున్నాం. ఒక ప్రోగ్రామ్లో మొత్తం మెథడ్స్ తీసుకొని ఇది ఒక మాడ్యూల్గా క్రియేట్ చేసుకొని ఈ మాడ్యూల్ని మనం ఏం చేసామంటే ఇక్కడ ఇంపోర్ట్ మోడ్ అంటే ఈ ఫైల్ నేమ్ని ఇక్కడ కాల్ చేసుకొని మోడ్ డాట్ అంటే ఫైల్ నేమ్ డాట్ అదే మాడ్యూల్ డాట్ ఫంక్షన్ తీసుకొని అవుట్పుట్ అనేది మనం ఇలాగ ఏం చేసాం. మాడ్యూల్స్ మనకి
ఇది మన యూజర్ డిఫైన్ మోడల్స్. ఒకవేళ సిస్టమ్ డిఫైన్ మోడల్స్ అంటే మనకి చాలా మోడల్స్ ఉన్నాయి, ఓఎస్ మోడల్స్, ర్యాండమ్ మోడల్స్, అట్లా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అయితే ఆ మోడల్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్క మోడల్ అనేది తర్వాత వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కన్నా ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే క్లాసెస్ ఇన్ పైథాన్. అలాగే క్లాసెస్ తర్వాత మనం ఇన్హెరిటెన్స్ కూడా చూద్దాం. అలాగే టూ టాపిక్ ఈరోజు క్లియర్ చేసేద్దాం. ఓకే, క్లాసెస్ అంటే ఏం లేదండి. క్లాసెస్ అంటే మనం ఇక్కడ చూసినట్లయితే మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి ఏముంటాయంటే క్లాసెస్ ఉంటాయి. ఓకే, అంటే క్లాసెస్ ఇన్హెరిటెన్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, క్లాసెస్లోనే ఇన్హెరిటెన్స్ ఉంటుంది. క్లాసెస్ లైక్ అన్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. ఓకే, ఆర్ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అని అంటారు దీన్ని, క్లాసెస్ని. అంటే బ్లూ క్లాసెస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా చూస్తాము. నెక్స్ట్ మనము ఇన్హెరిటెన్స్ తెలుసుకుందాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, ఇన్హెరిటెన్స్ ఇప్పుడు సపోజ్ మనకి మన రియల్ లైఫ్ వరల్డ్లో చూసుకుంటే మన పేరెంట్స్కి మనం ఉన్నట్లు, ఓకే, లైక్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు ఉన్నట్లు, అట్లా ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు జనరేషన్స్ బై జనరేషన్స్ వచ్చేది ఇన్హెరిటెన్స్ అంటారు. అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇన్హెరిటెన్స్ అనేది ఇలా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్ ఉంటుంది, మార్క్స్ ఉంటుంది, స్పోర్ట్స్ అని ఉంటుంది. ఓకే, ఇట్లా ఉంటుంది. ఎప్పుడైనా సరే మల్టీ లెవెల్ అనేది మల్టీ లెవెల్గా ఉంటుంది, అంటే 1/1, 1/1, 1/1 ఉంటుంది. అలాగే మల్టిపుల్ అయితే ఏముంటుందంటే 2 బేస్ క్లాసెస్, 1 డిరైవ్డ్ క్లాస్ ఉంటుంది. ఓకే, ఈ రెండే ఉంటాయి ఇక్కడ క్లాసెస్ మన పైథాన్లో, రెండే ఉంటాయి, మల్టీ లెవెల్ అండ్ మల్టిపుల్. ఓకే, మనకి సింపుల్గా ఇంకోటి ఉంటుంది. ఏంటంటే సింపుల్ ఇంటర్ఫేస్ ఏంటంటే ఓన్లీ బేస్ ఉంది, దాని తర్వాత డిరైవ్డ్ ఉంటుంది, అంటే పేరెంట్ ఉంటుంది, చైల్డ్ ఉంటుంది. ఇప్పుడు మనం కోడింగ్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ నేను క్లాస్ క్రియేటింగ్ క్లాస్ అంటే క్లాస్ ఇక్కడ క్లాస్ నేము అంటే క్లాస్ అనే కీవర్డ్ తీసుకొని మై క్లాస్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేశానంటే x=5 తీసుకున్న కానీ మనకి అవుట్పుట్ చూస్తే x=5 అని అవుట్పుట్ రాదు. ఎందుకంటే మనకి ఎర్లియర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్న అంటే ఎర్లియర్ మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గ్రిప్ ఉన్నట్లయితే మనము ఏ క్లాస్ కూడా డిక్లేర్ చేసుకున్నా కూడా దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి మనకి అవుట్పుట్ అనేది రాదు. సరే, ఇప్పుడు మనకి అవుట్పుట్ చూసినట్లయితే చూసో చూడండి, మనకి అవుట్పుట్ చూస్తే ఏమైందంటే మనకి అవుట్పుట్ రాలేదు కదా. అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలి మనం అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి వస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ వెళ్ళేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసుకున్నాను చూడండి. క్రియేటింగ్ ఆబ్జెక్ట్ అనే క్లాస్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఎట్లా తీసుకున్నానంటే p1 అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేశానంటే మై క్లాస్ అనేది తీసుకొని మా క్లాస్ నేమ్ ఉంటుంది, క్లాస్ నేమ్ ఇలా తీసుకుంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. p1 అనేది ఒకటి ఆబ్జెక్ట్. p1 నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ కాల్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. కుదరండి, ఒకసారి నేను చూసినట్లయితే 5 అనేది వచ్చేసింది. ఓకే, అంటే మనం ఇప్పుడు క్లాస్ ఒకటి మనం డిఫైన్ చేసుకుంటే అది రావట్లేదు, మనము దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అలాగే దీన్ని మనం కామెంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదో చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ పర్సన్ అని తీసుకున్నాము, ఇది కామన్లో పెట్టేసుకొని చూసేద్దాం. ఇప్పుడు క్లాస్ అనేది పర్సన్ నేమ్, ఎప్పుడైనా సరే క్లాస్ అనేది మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేది ఏంటంటే క్లాస్ నేమ్ షుడ్ బి స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అయి ఉండాలి నేము. అలాగే డెఫ్ ఇనిట్, ఇదేంటంటే ఇన్షియలైజ్ ఫంక్షన్ అండి. ఇది ఇన్షియలైజ్ ఎప్పుడైనా సరే ఇన్షియలైజ్ చేసుకొని మనము ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకొని మనము అవుట్పుట్ అనేది రిటర్న్ చేయించుకుంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను సెల్ఫ్ అనేది ఏంటంటే ఇప్పుడు సేమ్ క్లాస్లో ఉంటుంది కాబట్టి సెల్ఫ్ డాట్ నేమ్ తీసుకోవచ్చు. ఇప్పుడు అనదర్ క్లాస్కి వెళ్తే మనకి సెల్ఫ్ డాట్ వచ్చేస్తే అది రాదు, ఎందుకంటే సెల్ఫ్ అంటే తనకు తానుగా కదా సెల్ఫ్. ఇప్పుడు నేను సెల్ఫ్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చేస్తాము. ఓకే, నేమ్ ఏజ్ ఇచ్చాను, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. మనం ఓన్లీ ఇక్కడ ఇన్షియలైజ్ చేసుకున్నాం, ఇక్కడ మనం ఏం వాల్యూస్ పాస్ చేయాలి. వాల్యూస్ ఎక్కడ పని చేస్తున్నామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి పంపిస్తున్నాము. ఓకే, ఆబ్జెక్ట్ ఏంటంటే p1 ఆబ్జెక్ట్ నుంచి పర్సన్కి కిరణ్ 21 పంపించాము. కిరణ్ అనేది ఏంటిది నేమ్, ఏజ్ 21 అంటే ఏజ్. ఓకే, నేనేం చేశానంటే p1.name ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ క్రియేట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసినట్లయితే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ కిరణ్ 21 వచ్చింది. ఓకే, ఓకేనా. ఇట్లా అంటే ఇప్పుడు ఇది క్లాస్ కీవర్డ్, ఇది క్లాస్ నేము, క్లాస్ నేమ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఓకే, ఇది డెఫినేషన్. ఇది యూనిట్ ఫంక్షన్లో ఇన్షియలైజ్ చేసుకుంటాం, ఓన్లీ ఇన్షియలైజ్ చేసుకుంటాం. ఏమి ఇన్షియలైజ్ చేసుకున్నాం అంటే నేమ్, ఏజ్,
ओके सेल्फ डॉट नेम इक्वल टू नेम सेल्फ डॉट एज इक्वल टू एज यू वन इक्वल टू पर्सन मन इक वालूस अने पास इक मन इकडन पास वीट की ओके नेक्स्ट इन मैं नेक्स्ट मन चुदा इंकोट चुपता ओके इलाचे इंतवर मन क्लास डिफाइन तरह ऑब्जेक्ट डिफाइन मन एट वालूस अने पास चूसा कदा इप्ड नेक्स्ट ने इनको सेम अदे क्लास इंकोला चूंता चूँ इंटे इक क्लास पर्सन दूसरा सेम ऐसी यूनिट फंक्षन चुस्को नेम एज इक डिक्लेर्सकना सेल्फ डॉट नेम इक्वल टू एज सेल्फ डॉट एज इक्वल टू एज दूसको इंको फंक्षन दूसरा इकड इंको फंक्षन इंको इन नीन इक यूनिट डिक्लेर्सकना इनिशियलाइज़ नीन फंक्षन के यूजा एला यूजना सेल्फ की इवे सेल्फ डॉट नेम इन मई फंक्षन सेल्फ दूसकोनी मै हेलो मै नेम इज सेल्फ डॉट नेम अंटे नेम अने डिक्लेर्सको अनदर फंक्षन की पास यूजा अनदर फंक्षन की पास एलाको यूजना क्लास काबी क्लास सेल्फ डॉट अंटे सेल्फ अंटे एक्कडैना एक्सेस अवुतुंदि क्लास लो मात्रमे इप्पुडु बेस क्लास डिक्लेर्सुकुंटे बेस क्लास लो मात्रमे अवुतुंदि एंदुकंटे सेल्फ डॉट नेम काबट्टि इक्कडे अवुतुंदि ఇక్కడ మన పి అనేది పి1 అనేది ఆబ్జెక్ట్ తీసుకొని పర్సన్ కి కిరణ్ అని చేసాం అలాగే 21 అని చేసాం 21 అని చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ మనం ఇక్కడ పి1 డాట్ మై ఫంక్షన్ ఫంక్షన్ ఇక్కడ మనం ఫంక్షన్ ని కాల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీకు ఫంక్షన్స్ లో చూస్తే మనకి ఫంక్షన్స్ కాల్ చేయకపోతే అవుట్పుట్ అనేది రాలేదు నేను ఏమంటున్నా సెల్ఫ్ డాట్ నేమ్ అంటే కిరణ్ ఓకే నేను క్లాస్ పర్సన్ పాస్ అంటే ఇప్పుడు ఈ సెపరేట్ ఈ దీని గాడి మీకు అవుట్పుట్ చూపిస్తాను ఒకసారి ఎలా ఉంటుందో ఓకే हेलो मै नेम इज किरण अने वे नेक्स्ट इंकोटे सपरेटन कदा क्लास पर्सन इक्वल टू अंत पास इच्छा पास अंत अवाइडिंग द एरर इप्ड मनमे रिटर्न चेसा चेयकं पास पेटे मनमेम तप रासा अभी अवाइड ओके नेक्स्ट नोट चूंता नेक्स्ट इंतवर के जरिए क्लास ने डिफाइन चुस्काली ओके क्लास ने डिफाइन चुस्काली अलागे क्लास में डिफाइन क्लास इक फंक्षन अटे क्लास फंक्षन डिक्लेयर इनिशियलाइज़ इनिशियलाइज़ेशन अभी मैं इंतवर चूसा नेक्स्ट नैन इनहेरिटेंस चूंता इनहेरिटेंस चूसे मुझे मैं फर्स्ट आफ् आल कामन कामन पेटे अभी कामन पेटेको येद ओके कामन पेटेको मैं इनहेरिटेंस चूदा इपू ఇన్హెరిటెన్స్ మనం ఇంతకుముందు అంటే స్టార్టింగ్లో చెప్పినట్లు ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సింపుల్ ఒక సింపుల్ ఇన్హెరిటెన్స్ చూపిస్తాను సింపుల్ ఇన్హెరిటెన్స్ ఫస్ట్ సింపుల్ ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్స్ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి అనేది పేరెంట్స్ క్లాస్ యొక్క అన్ని ప్రాపర్టీస్ అనేవి చైల్డ్ క్లాస్కి వస్తాయి సపోజ్ ఇప్పుడు మన పేరెంట్స్ ఏదైనా ప్రాపర్టీస్ అనేది మన పేరెంట్స్తో ఉంటే వాళ్ళ ప్రాపర్టీస్ మనకి వచ్చినట్లు అలాగే పేరెంట్స్ కున్న ప్రాపర్టీస్ మొత్తం ఇక్కడ చైల్డ్ క్లాస్లోకి వచ్చేస్తాయి అయితే పేరెంట్స్ కున్న ప్రాపర్టీస్ ఇక్కడ ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయంటే మనము ఏమి ఇన్షియలైజ్ చేసుకున్నాం అంటే పేరెంట్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు ఐ యామ్ ఏ పేరెంట్ అని ఇచ్చేసాము పేరెంట్ మెథడ్ ఏమి ఇచ్చానంటే బ్యాక్ ఇన్ మై డే అని ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే క్రియేట్ చైల్డ్ క్లాస్ విత్ ఇన్అడ్రస్ ఫ్రమ్ పేరెంట్ అంటే మనము పేరెంట్ని యూజ్ చేసుకొని అంటే పేరెంట్ బేస్ క్లాస్ యూజ్ చేసుకొని చైల్డ్ క్లాస్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మెయిన్ ఈ పాయింట్ అనేది తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ క్లాస్ చైల్డ్ పేరెంట్ మనము పేరెంట్ అనేది మనకి ఇక్కడ క్లాస్లోకి పంపించాలి పంపిస్తే మాత్రమే మనకి ఇన్హెరిట్ అవుతుంది అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే పేరెంట్ డాట్ ఇన్హెరిట్ సెల్ఫ్ తీసుకున్నాను సెల్ఫ్ డాట్ చైల్డ్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు ఐఎమ్ చైల్డ్ అని చూపించింది ఓకే ఐఎమ్ చైల్డ్ అని చూపించింది కదా ఇక్కడ ఇది ఇక్కడ రిటర్న్ అయిన తర్వాత మనం చైల్డ్ ఈక్వల్ టు చైల్డ్ ఫంక్షన్ తీసుకున్నాం అంటే మనము ఇప్పుడు మనం పేరెంట్లో పేరెంట్కు ఉన్న ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్లోకి ఇన్హెరిటెన్స్ చేసాం కాబట్టి మనం తప్పనిసరిగా ఆబ్జెక్ట్ అనేది చైల్డ్కి క్రియేట్ చేయాలి అలాగే మనం చైల్డ్కి క్రియేట్ చేసాము దాని తర్వాత చైల్డ్ డాట్ చైల్డ్ అట్రిబ్యూట్ చైల్డ్ డాట్ పేరెంట్ అట్రిబ్యూట్ చైల్డ్ డాట్ పేరెంట్ మెథడ్ ఇప్పుడు మనము చైల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం యాక్సెస్ చేస్తాం ఓకే ఎలా చేయాలో నేను చూపిస్తాను ఒకసారి మనము ఇది కామెంట్ సరిగ్గా చేయలేనట్లుంది ఇక్కడ మనకి ఎర్రర్ లాగా చూపిస్తుంది ఓకే ఎర్రర్లాగా చూపిస్తుంది ఓకే సెట్ అయిపోయింది
నెక్స్ట్ ఇక్కడ ఇంతవరకు మనం ఏం చూసామంటే పేరెంట్ని డిక్లేర్ చేసుకొని పేరెంట్ క్లాస్ని మనము డిక్లేర్ చేసుకొని దాని తర్వాత పేరెంట్లో ఒక ఫంక్షనాలిటీ అంతా కూడా చైల్డ్ క్లాస్కి రావాలంటే మనం చైల్డ్ క్లాస్లో పేరెంట్ క్లాస్ని ఇక్కడ పంపించేసేసి మనము ఇప్పుడు చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి పేరెంట్స్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయింది కాబట్టి అన్ని ప్రాపర్టీస్ అనేవి చైల్డ్కి వస్తాయి. ఇప్పుడు నేను ఏడికి అవుట్పుట్ చూపిస్తాను అండి మీకు. ఇక్కడ ఇలా ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసి ఓన్లీ అవి చూపించాక మీకు తర్వాత ఇంకా మిగతా ఇన్హెరిటెన్స్ చూపిస్తాను. అది ఓన్లీ సింపుల్ ఇన్హెరిటెన్స్, సింపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ దీని అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. దీని అవుట్పుట్ చూస్తే ఏమొచ్చింది, ఫస్ట్ ఐఎంఏ చైల్డ్ అని వచ్చింది, ఐఎంఏ పేరెంట్ అని వచ్చింది, బ్యాక్ ఇన్ మై డే అని వచ్చింది. ఓకే, అలా ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ చైల్డ్ ఆట్రిబ్యూట్ని మనము ఇప్పుడు యాక్చువల్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది చైల్డ్ క్లాస్కి. అయితే చైల్డ్ అనే ఆట్రిబ్యూట్ డాట్ చైల్డ్ అనే ఆబ్జెక్ట్ డాట్ చైల్డ్ ఆట్రిబ్యూట్, అలాగే చైల్డ్ డాట్ పేరెంట్ ఆట్రిబ్యూట్ రెండు డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. చైల్డ్ డాట్ పేరెంట్ మెథడ్ అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ నుంచి పేరెంట్ మెథడ్ని కూడా మనం యాక్సెస్ చేస్తున్నాం, ఎందుకంటే ఇన్హెరిటెన్స్ అయ్యింది కాబట్టి. పేరెంట్ మెథడ్ అనేది ఇక్కడ ఉంది, అది వేరే క్లాస్ అయినా సరే ఎట్లా యాక్సెస్ చేస్తున్నామంటే ఇన్హెరిటెన్స్ కాబట్టి దీని ప్రాపర్టీస్ చైల్డ్కి వచ్చినాయి కాబట్టి మనం అనేది యాక్సెస్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నేను మల్టీ లెవెల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇట్లా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇది మనం కామెంట్లో పెట్టేసుకొని చూద్దాం ఎలా చేయాలో. ఓకే, ఇక్కడ ఇదేంటంటే ఇంతకుముందుకు మనం చూసినట్లయితే ఇంతకుముందుకు మీకు ఫస్ట్లో చెప్పింది మల్టీ లెవెల్ మల్టిపుల్ కదండి. ఇక్కడ ఏం చేశానంటే ఇది క్లాస్ బి తీసుకున్నాను, ఫంక్షన్ బి సెల్ఫ్ తీసుకున్నాను, ప్రింట్ బి, దాని తర్వాత క్లాస్ సి తీసుకున్నాను, తర్వాత ఇది క్లాస్ సి యొక్క ఫంక్షన్ సి ఫంక్షన్, ప్రింట్ సి డిఫ్లే చేసుకున్నాను. ఇక్కడ క్లాస్ డి తీసుకున్నాను, బికామా సి తీసుకున్నాను, ఇది ఏంటంటే ప్రింట్ డి. ఇదేంటంటే దీని ఏమంటారంటే టోటల్గా ఇప్పుడు మీకు చూసినట్లయితే ఇంతకుముందుకు చూసినట్లయితే ఇది ఇక్కడ మల్టిపుల్ జరిగింది. ఎలా జరిగిందంటే చూపిస్తాను చూడండి మల్టిపుల్ ఎలా జరిగిందో. మనకి ఇక్కడ చూసినట్లయితే మల్టిపుల్ ఎలా వస్తుంది, బేస్ 1 బేస్ 2 డిరైవ్డ్ క్లాస్, అంటే బేస్ 1 నుంచి బేస్ 2 నుంచి డిరైవ్డ్ క్లాస్ వచ్చింది. ఇది బేస్ 1 అనుకుంటే, ఇది బేస్ 2 అనుకుంటే, ఇక్కడ ఏం చేశానంటే బి కామా సి తీసుకున్నాను. అంటే ఇది ఈ క్లాస్ అనేది మొత్తం కూడా ఏంటంటే మనకి ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇది మొత్తం, ఎందుకంటే ఇది బేసు ఇది డిరైవ్డ్ ఎలా వచ్చింది, బి నుంచి సి నుంచి వచ్చింది కాబట్టి బి కామా సి తీసుకున్నాం. ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేస్తామంటే ఆబ్వియస్గా డి క్రియేట్ చేస్తాం, ఎందుకంటే డిలోనే మనకి బి అండ్ సి ఉన్నాయి కాబట్టి డి ఈక్వల్ టు డి తీసుకొని డి డాట్ బి తీసుకున్నా, డి డాట్ సి తీసుకున్నా, డి డాట్ తీసుకున్నా కూడా మనకి అవుట్పుట్స్ అనేటివి అన్నీ వస్తాయి. మనకి జావాలో తర్వాత సి ప్లస్ ప్లస్లో ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనకి అక్కడ దానికి సొల్యూషన్ లేదు, ఇక్కడ మనకి సొల్యూషన్ అనేది వచ్చింది అండి బీసీడి. ఓకే, బీసీడి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సేమ్ ఇదే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఎలా అంటే ఇక్కడ చూడండి క్లాస్ బేస్ 1 క్లాస్ బేస్ 2 ఇలా మల్టీ డిరైవ్డ్ అంటే బేస్ 1 బేస్ 2. సపోజ్ ఒకవేళ మల్టీ లెవెల్ అంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఏం చేయము, మల్టీ లెవెల్ అంటే ఏం చేస్తామంటే ఇక్కడ చైల్డ్ 1 ఇక్కడ చైల్డ్ తీసుకుంటాం. చైల్డ్ తీసుకొని చైల్డ్ అనేది ఇక్కడ ఇంపుడ్ ఇక్కడ నుంచి ఇన్హెరిట్ అవుతుందంటే ఇక్కడ బేస్ 1 నుంచి ఇన్హెరిట్ అవుతుంది కాబట్టి నేను బేస్ 1 ఇన్హెరిట్ అని చేశాను. దాని తర్వాత ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ అది చైల్డ్ కాబట్టి ఇది చైల్డ్ 1 తీసుకుందాం, ఇది చైల్డ్ 1 తీసుకున్న తర్వాత ఇది చైల్డ్ 2 తీసుకుందాం, చైల్డ్ 2 తీసుకున్న తర్వాత చైల్డ్ 2 తీసుకొని ఇది కొంచెం జనరేట్ చేస్తున్నాం అంటే చైల్డ్ 1 నుంచి ఇంటర్ చేస్తాం. మల్టీ లెవెల్ కాబట్టి మల్టీ లెవెల్గా ఇప్పుడు చూడండి బేస్ 1 నుంచి చైల్డ్ 1 బేస్ 1ని ఇన్హెరిట్ అయింది. దాని తర్వాత చైల్డ్ 1 ఇక్కడ అవుతుందంటే చైల్డ్ 2కు ఇన్హెరిట్ అవుతుంది. ఇది మల్టీ లెవెల్. ఓకే, ఇది మల్టీ లెవెల్. ఇంతకుముందు ప్రీవియస్గా చూసినట్లయితే ఇది మల్టిపుల్ అంటే ఏంటి, మోర్ దెన్ 2 బేస్ క్లాసెస్ నుంచి అంటే మోర్ దెన్ 1 బేస్ క్లాస్ నుంచి మనకి డిరైవ్డ్ అయితే ఒక చైల్డ్కి డిరైవ్డ్ అయితే అది మల్టీ పుల్. ఇది మల్టీ లెవెల్ అంటే మనకి ఒక బేస్ క్లాస్ నుంచి ఇంకో బేస్ క్లాస్ అలా
వెళ్ళడం మల్టీ లెవెల్. ఒకసారి మీకు ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. మల్టీ పూల్ అంటే 2 బేస్ క్లాసెస్, 1 0 క్లాసెస్, అండ్ మల్టీ లెవెల్ అంటే ఇప్పుడు మన ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ నుంచి ఇంకో క్లాస్ ఇంకో క్లాస్ అలా. ఇన్హెరిటెన్స్ అంటే ఎట్లా ఉంటుందంటే మన పైథాన్ లాంగ్వేజెస్లో ఇక్కడ ఏవి ఉంటాయంటే, మనం ఈరోజు ఏం టాపిక్ చూసామంటే క్లాసెస్, క్లాసెస్ ఎట్లా మనం డిక్లేర్ చేసుకుంటాం, లేకపోతే ఆబ్జెక్ట్ ఎట్లా డిక్లేర్ చేసుకుంటాం, అలాగే యూనిట్ ఫంక్షన్ ఎలా చేసుకుంటాం, సెల్ఫ్ కీవర్డ్తో ఎలా యూజ్ చేసుకుంటాం, దాని తర్వాత ఆబ్జెక్ట్స్ అలాగే ఇన్హెరిటెన్స్లో సింపుల్ ఇన్హెరిటెన్స్ చూసాం, మల్టీ లెవెల్ చూసాం, మల్టిపుల్ చూసాం. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని తర్వాత ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫైల్స్ ఇన్ పైథాన్. ఫైల్స్ అంటే మనం పైథాన్ యూజ్ చేసుకొని ఫైల్స్ని ఎలా రీడ్ చేస్తాం, రైట్ చేస్తాం, అపెండ్ చేస్తామో ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే అది ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ వెబ్ అప్లికేషన్ అని చెప్తున్నారు. అలాగే పైథాన్ హ్యాస్ సెవరల్ ఫంక్షన్స్ ఫర్ క్రియేటింగ్, రీడింగ్, అప్డేటింగ్ అండ్ ఎడిటింగ్ ఫైల్స్ అనేసి మనకు ఫైల్స్ ఇవన్నీ పర్ఫామ్ చేసామని చెప్తున్నారు. అలాగే ఫైల్స్లో మోడ్స్ ఉంటాయండి. మోడ్స్ ఉంటాయి, ఆర్ మోడ్ ఉంటుంది, ఏ మోడ్ ఉంటుంది, డబ్ల్యూ మోడ్ ఉంటుంది, ఎక్స్ మోడ్ ఉంటుంది. ఆర్ మోడ్ అంటే ఏం చేస్తుందంటే రీడ్, మనము పంపించిన ఫైల్స్ లేకపోతే మనం టెక్స్ట్ అంటే ఇప్పుడు డాట్ ఎక్స్టెన్ పంపిస్తే ఆ ఫైల్స్ రీడ్ చేస్తాయి. ఏ ఫైల్స్ పంపించినా కూడా ఆర్ అనే మోడ్ రీడ్ చేస్తుంది, ఏ అనే మోడ్ అపెండ్ చేస్తుంది. అపెండ్ అంటే ఏం చేస్తుందంటే ఓపెన్స్ ఎ ఫైల్ ఫర్ అపెండింగ్, క్రియేట్స్ ఎ ఫైల్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిట్, ఒకవేళ ఫైల్ అనేది లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మన ఆర్ ఇక్కడ ఆర్ రీడ్ అని చేస్తుందంటే డిఫాల్ట్ వాల్యూగా ఓపెన్స్ ఎ ఫైల్ ఫర్ రీడింగ్, ఎర్రర్ ఇఫ్ ద ఫైల్ డస్ నాట్ ఎగ్జిట్, ఒకవేళ ఫైల్ అనేది లేకపోతే మనకి ఎర్రర్ చూపిస్తుంది. అపెండ్ అలా కాదు, మనకి ఫైల్ క్రియేట్ చేస్తుంది ఫైల్ లేకున్నా కూడా. అలాగే మనకి రైట్ ఏం చేస్తుందంటే ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రైటింగ్, మనకి రైట్ చేయడానికి ఫైల్ ఓపెన్ చేస్తుంది, అలాగే ఒకవేళ ఫైల్ లేకపోతే క్రియేట్ చేస్తుంది ఒకవేళ లేకుంటే కూడా. ఎక్స్ అంటే ఏం చేస్తామంటే ఇప్పుడు క్రియేట్ ద స్పెసిఫైడ్ ఫైల్ రిటర్న్స్ ద ఎర్రర్ ఇఫ్ ద ఫైల్ ఇస్ ఎగ్జిట్. ఇప్పుడు ఫైల్ అనేది ఉంటే ఈ రిటర్న్స్ అండ్ ఎర్రర్ ఇఫ్ ద ఫైల్ ఎగ్జిస్ట్, ఒకవేళ ఫైల్ అనేది ఉంటే అది అంటే ఎగ్జిస్ట్ అని ఉంటే ఎర్రర్ అని చూస్తుందని చెప్తున్నారు. ఒక నెక్స్ట్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఫైల్స్లో ఏదానికైనా సరే ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవాలి, ఇక్కడ మోడ్స్ రాసుకోవాలి. మోడ్స్ ఏం రాసుకుంటాం, ఇక్కడ ఆర్ రాసుకుంటాం, డబ్ల్యూ రాసుకుంటాం, బి రాసుకుంటాం, ఎక్స్ రాసుకుంటాం, ఏ మోడ్స్ అని ఇక్కడ రాసుకొని ఇక్కడ మధ్యలో ఏం చేస్తామంటే పర్ఫామ్, ఇక్కడ రీడ్ పర్ఫామ్ ఆర్ రైట్ పర్ఫామ్, ఏదైనా ఒక పర్ఫామ్ చేసిన తర్వాత ఓపెన్ చేసినాం కాబట్టి తప్పనిసరిగా ఫైల్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫ్ అని తీసుకోవచ్చు, ఫైల్ అని రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, ఇక్కడ వేరియబుల్ అనేది ఇలా తీసుకోవచ్చు, ఇక్కడ ఫైల్ డాట్ ఈఎక్స్ రాసుకోవచ్చు, ఫైల్ డాట్ టీఎక్స్టీ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, కాకపోతే ఫైల్ అయ్యి ఉండాలి, డాట్ ఎక్స్టెన్షన్స్తోనే ఉండాలి. నెక్స్ట్ మనం కోడింగ్ పార్ట్కి వెళ్ళి చూసినట్లయితే ఫైల్ ఎక్స్టెన్షన్ మొత్తం ఫైల్ ఆపరేషన్స్ అన్ని చూపిస్తాను మీకు ఎలా. ఇప్పుడు ఇదంతా చూపించాలంటే నేనేం చేయాలంటే దీన్ని ఇప్పుడు ఇదంతా కామెంట్లో పెట్టేసి వన్ బై వన్ చెక్ చేద్దాము. వన్ బై వన్ చెక్ చేస్తే మనకి క్లారిటీ అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసినట్లయితే నేను ఏం చేసుకున్నానంటే ఫైల్ నేమ్ కిరణ్ విల్ బీ ఓపెన్ విన్ ద రీడింగ్ మోడ్. ఓకే, ఇక్కడ ఏముంది విత్ ద రీడింగ్ మోడ్. అయితే ఏముంది అయితే నేను ఇక్కడ ఫైల్ అనే వేరియబుల్ తీసుకున్నాను, ఫైల్ అనేది నేను ఓపెన్ మెథడ్ తీసుకున్నాను. ఓపెన్ మెథడ్ తీసుకొని కిరణ్ డాట్ టీఎక్స్టీ, కిరణ్ డాట్ టీఎక్స్టీ తీసేసుకొని ఆర్ ఇచ్చిన. ఆర్ అంటే ఏంటి, రీడ్. ఆర్ అనేది ఏంటి, రీడ్. ఓకే, రీడ్ కదా. రీడ్ అంటే ఏం చేస్తుంది, మన ఫైల్లో ఉన్న టీఎక్స్టీ ఫైల్లో ఉన్న డాటాని మొత్తం రీడ్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఫైల్ ప్రింట్ ఎవ్రీ లైన్ వన్ బై వన్ ఇన్ ద ఫైల్. ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఫర్ స్టేట్మెంట్ రాసినాం కాబట్టి ఫర్ ఈచ్ ఇన్ ఫైల్, ఫైల్లో ఈచ్ అనేది మనకి ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, ఇక్కడ ఎలిమెంట్ అనేది ప్రింట్ ఈచ్ అని ఇచ్చేసాను. ప్రింట్ ఈచ్ అని ఇచ్చినప్పుడు మీకు ఒకసారి నేను అవుట్పుట్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను చూపిస్తాను అవుట్పుట్ ఎలానో. ఓకే, నేను ఇక్కడ టీఎక్స్టీ ఫైల్ ఆల్రెడీ రాసించాను. ఏమని రాసించానంటే ఇక్కడ టీఎక్స్టీ ఫైల్లో దిస్ ఈజ్ రైట్ కమాండ్, దిస్ విల్ యాడ్ దిస్ లైన్ అని ఉంది. నేను తీసేసి నేను ఏం రాస్తానంటే మీకు ఇప్పుడు రీడ్ చేయాలి కదా. నేను ఏం రాస్తానంటే ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అని రాశాను కదా. నేను రాసిన తర్వాత టీఎక్స్టీ ఫైల్లో రాసిస్తాను. నేను టీఎక్స్టీ ఫైల్ అనేది ఇక్కడ పంపించేశాను. ఇప్పుడు నేను మనం రీడ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది. ఇక్కడ నేను టీఎక్స్టీ ఫైల్ ఫైల్లో రాశాను. నేను ఫైల్లో రాసి ఇక్కడ ఏం చేశాను, ఫైల్ ఓపెన్ చేసుకొని రీడ్ చేసేసాను. ఎక్కడ రీడ్ చేసేసాను, మా ఫైల్ పైథాన్ ఫైల్స్ యూజ్ చేసుకొని రీడ్ చేశాను. ఫైల్ ఓపెన్ చేసేసాను, టీఎక్స్టీ ఆర్ వేసి రీడ్ చేసేసాను. ఇదేమో రీడింగ్, ఇది రీడింగ్ ఎలా చేయాలో. నెక్స్ట్ నేను రైట్ ఎలా చేయాలో కూడా చూస్తాను. అలాగే ఇప్పుడు ఇది తీసేసి నెక్స్ట్
ఇంతకుముందుకు మనం రాసింది ఇక్కడ రీడ్ చేస్తాం. ఇప్పుడు దీంతో ఏమొస్తుందంటే, అంటే ఈడున్న కోడ్తో ఏమొస్తుందంటే నేను ఇక్కడ ఒకసారి చూపిస్తాను. ఏమొస్తుందంటే మన ఫైల్లో ఉన్నది యాక్సెస్గా డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే రీడ్ చేసాం కాబట్టి రీడే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చామంటే, మనము ఇక్కడ ఏమి ఇచ్చామంటే ఇది కామెంట్లో పెట్టుకొని చూపిస్తాను. ఇది ఓకే, ఇక్కడ ఓకే ఇక్కడ చేసిన తర్వాత నేను ఇది ఇక్కడ తీసేసి ఇది ఇక్కడ ఇచ్చేస్తాను. ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ మొత్తం కామెంట్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే, ఇంతకుముందుకు మనము ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది రీడ్ చేసాం కదా, నేను ఇక్కడ ఏం చేశానంటే ఫైల్ డాట్ రీడ్ ఓన్లీ ఫైవ్, అంటే ఫైవ్ మాత్రమే మనకు రీడ్ చేయమని ఇక్కడ దీనికి మనం పాజ్ చేసాం. పాజ్ చేసినప్పుడు ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ కామెంట్ పెట్టేసి ఈడికే ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. ఇక్కడ ఏం చేశానంటే ఫైల్ అనే దాంట్లో ఓపెన్ చేసి కిరణ్ డాట్ టెక్స్ట్ అనే ఫైల్ రీడ్ చేయి కానీ ఫైల్ డాట్ రీడ్ ఫైవ్ మాత్రమే ఆర్గ్యుమెంట్ పాజ్ చేసాం. ఫైవ్ ఆర్గ్యుమెంట్ పాజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే మనకి ఫైల్లో ప్లీజ్ అనేది ఫైవ్ లెటర్స్ మాత్రమే ప్రింట్ అయ్యింది. ఓకే, ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ ఇంతవరకు మనం ఏమేం చేసామంటే ఫైల్ని ఎలా, అంటే ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి, దాని తర్వాత ఎలా రీడ్ చేయాలి ఓకే చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎలా రైట్ చేయాలో చూద్దాం. అంటే రీడ్ అంటే ఆల్రెడీ ఫైల్ ఎగ్జిట్ ఉంది కాబట్టి ఏదో చేసాం. ఇప్పుడు రైట్ చేయాలంటే ఏం చేయాలో చూపిస్తాను. అంటే ఇప్పుడు ఉన్న టీఎక్స్టీ ఫైల్లో మనము, ఇప్పుడు టీఎక్స్టీ ఫైల్ ఏముంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ టీఎక్స్టీ ఫైల్ ఉందా, కిరణ్ టీఎక్స్టీ. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఉంది కదా, ఆ టీఎక్స్టీ ఫైల్ని మనం ఓవర్ రైట్ చేద్దాం. ఎలా చేయాలో చూస్తాను. ఇప్పుడు మీకు ఎలా చేయాలంటే, ఇప్పుడు నేను ఇది రీడ్ కదా, నేను దీన్ని క్లోజ్ చేసుకుంటే ఇక్కడ ఓకే. ఇప్పుడు మనం ఈ పాడ్కాస్ట్కి ఎగ్జిక్యూట్ చేసుకుందాం. ఫైల్ ఓపెన్ కిరణ్ డాట్ టీఎక్స్టీలో రైట్ మూడ్లో పెట్టేసిన, రైట్ ఫైల్ అనేది రైట్ మూడ్లో పెట్టేసినప్పుడు ఏం చేసిన అంటే ఫైల్ డాట్ రైట్ ఇచ్చిన. ఇంతకుముందుకు మనం ఫైల్ డాట్ రీడ్ ఇచ్చాము కదా, ఫైల్ డాట్ రైట్ ఇచ్చి దిస్ ఈజ్ రైట్ కమాండ్ అని ఉంది. ఇప్పుడు నేనేం రాస్తానంటే ఇక్కడ ఏం రాస్తానంటే ఫైల్ ఎడిటెడ్ బై కిరణ్ యూజింగ్ ఫైల్స్ ఇన్ పైథాన్. ఓకే, నేను పైథాన్ యూజ్ చేసుకొని ఫైల్ అనేది ఎడిట్ చేసిన. అయితే ఏం చేశానంటే ఎఫ్ డాట్ క్లోజ్ ఫైల్ అని క్లోజ్ చేసి, ఇప్పుడు ఏం చేశానంటే మళ్ళీ ఓపెన్ చేసేసుకొని నేను ఇప్పుడు రైట్ చేసినో లేదో ఒకసారి రీడ్ చేస్తేనే తెలుస్తుంది, అంటే మనం డిస్ప్లే చేసుకుంటే తెలుస్తుంది. అయితే నేనేం చేశానంటే ఎఫ్ డాట్ ఓపెన్ మళ్ళీ కిరణ్ డాట్ టెక్స్ట్ ఆర్ రీడ్ చేసేసాను. రీడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎఫ్ డాట్ రీడ్ అని ఇచ్చేసి మళ్ళీ క్లోజ్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు చూడండి ఇంతకుముందుకు ఏమున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఉన్నది కదా, ఇప్పుడు చూడండి ఏమొచ్చింది ఫైల్ ఎడిటెడ్ బై కిరణ్ యూజింగ్ ఫైల్స్ ఇన్ పైథాన్ అని వచ్చింది. ఓకే, అంటే ఉన్న టెక్స్ట్ని మనం దాన్ని మనం రైట్ చేయవచ్చు, అంటే ఓవర్ రైట్ చేసేయచ్చు. మనం ఫైల్ని మొత్తం ఎడిట్ చేసి రాసుకోవచ్చు దీని ద్వారా. ఓకే, ఇది రైట్. నెక్స్ట్ అపెండ్ కూడా చూద్దామండి, అపెండ్ ఉంటుంది దీనిలో. అపెండ్ చూసినట్లయితే మనం ఒకసారి ఇది కామెంట్లో పెట్టేసుకుంటే ఇది చూసేసుకుంటే అయిపోతుంది. ఇది కామెంట్లో పెట్టేద్దాం, ఇది తీసేస్తే కామెంట్ అయిపోతుంది. కామెంట్ ఎందుకు పెడుతున్నానంటే అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తే క్లమ్జీ అయ్యి ఏ కోడ్ దేనికి ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అర్థం కాదు. అందుకే ఒక్కొక్కటి కామెంట్లో పెట్టి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఓకే, అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంతకుముందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైల్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం, ఫైల్ ఎలా రీడ్ చేయాలో చూసాం, అలాగే మనం ఫైల్ రైట్ కూడా ఎలా చేయాలో చూస్తాము. ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే అపెండ్ ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ ఫైల్ ఓపెన్, ఇక్కడ కిరణ్ డాట్ టీఎక్స్టీ, ఇక్కడ ఏ ఇచ్చాను, ఏ ఫర్ అపెండ్ కాబట్టి ఏ ఇచ్చాను. ఇక్కడ మోడ్ ఇది మోడ్, ఇది ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్, ఇది ఓపెన్ మెథడ్. ఫైల్ డాట్ రైట్ ఏం చేశానంటే దిస్ విల్ యాడ్ దిస్ లైన్ అని అంది కదా, ఇది రాశాను. రాసిన తర్వాత క్లోజ్ చేసి నేను మళ్ళీ రీడ్ చేశాను. అపెండ్ అయితే ఏం చేస్తుందంటే ప్రీవియస్ ఉన్న, ఇప్పుడు ఇంతకుముందుకు ఏమైందంటే నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అని రాశాను కాకపోతే రైట్ చేసినప్పుడు ఏమైందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అనేది అది ఎలిమినేట్ అయిపోయి ఓవర్రైడ్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే ఇది నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. సో నాకు డాటా అనేది లాస్ అవుతుంది. సో నాకు అట్లా డాటా అనేది లాస్ కావద్దు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇప్పుడు అపెండ్ యూజ్ చేసేసి నేను యాడ్ చేసేస్తే ఇప్పుడు నాకేమవుతుందంటే డాటా అనేది లాస్ అస్సలు కాదు. అపెండ్ అంటే ఉన్నదానికి మళ్ళీ ఈ డాటా వచ్చేసి యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే ఫైల్ ఎడిటింగ్ బై ద కిరణ్ యూజింగ్ ప్యాచింగ్ ఇన్ పైథాన్ దిస్ విల్ యాడ్ దిస్ లైన్ అంటే ఇక్కడ చూడండి అపెండ్ అవుతుంది. అంటే అపెండ్ వల్ల మనకి ఏంటంటే ప్రీవియస్ డేటా ఏమైనా ఉంటే
ఎరైజ్ అవ్వకుండా మనకి డేటా అనేది సెక్యూరిటీగా ఉంటుంది. కాబట్టి అపెండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సారీ, అపెండ్ మోడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇదండి ఫైల్స్ ఇన్ పైథాన్. ఒకవేళ మీకు వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.